పూర్తిగా కార్యక్రమం పూర్తయితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో అడగడగన అడ్డంకులు మరి ఆటంకాలు ఎదురైతున్నాము పరిస్థితి మనం చూస్తున్నాం ఏదేమైనా మరి ప్రభుత్వం మరి ఖచ్చితంగా 31 లక్షల మందికి మనం అందరికీ కూడా పట్టాలు ఇచ్చి ఇండ్లు ఇవ్వాలంటువంటి ఆలోచనతో మరి ఒక గొప్ప యజ్ఞాన్ని ప్రారంభించిందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే పేదవాడికి మరి హామీ ఇచ్చిందో మాట ఇచ్చిందో అది ఖచ్చితంగా నెరవేరుస్తుందనే దానికే మరి ఈరోజు జగనన్న సంపూర్ణగా గృహ నిర్మాణ పథకం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష మరి ఈరోజు ఇంకోటి కూడా మరి ఇంకా కూడా ఈ రెండు సంవత్సరాల్లో కూడా ఏదైతే పేదవాడికి ఇల్లు లేవో ఎవరికి ఏ పేదవాడికి ఏది ఇల్లు కావాలనో ఖచ్చితంగా ఆ ప్రభుత్వం వారికి ఇల్లు ఇచ్చేదానికి వారికి ఇంటి స్థలం ఇచ్చేదానికి ప్రభుత్వం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి కూడా నేను తమ ద్వారా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ యొక్క డిమాండ్ మీద మాట్లాడేదానికి అవకాశం ఇచ్చేదానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అధ్యక్ష ఈరోజు హౌసింగ్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష రాష్ట్రంలో ఈ గృహ నిర్మాణం మీద ఏ విధంగా అందరికీ కూడా జగనన్న కాలనీలు నిర్మించి ఇవ్వడం జరిగిందో దానికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటో అందరికి కూడా తెలిసినటువంటి విషయమే పెద్దలు శాసనసభ్యులు నా ముందు మాట్లాడినటువంటి సవివరంగా అన్నీ కూడా వివరించడం జరిగింది. అధ్యక్ష ఇక్కడ ఒకటే పాయింట్ అధ్యక్ష, విజయవాడ నగరం సంబంధించి రాజశేఖర రెడ్డి గారి హయాంలో దాదాపుగా 27,000 జేఎన్ఎల్ఆర్ హౌస్ మంజూరైన అధ్యక్ష, అవన్నీ కూడా నిర్మించి లబ్ధిదారులు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తర్వాత జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అధ్యక్ష ఈ ఓటీఎస్ స్కీమ్ అని చెప్పని ఒకటి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈ ఓటీఎస్ స్కీమ్ ద్వారా చాలామంది నా నియోజకవర్గంలో దాదాపుగా 1,000 మంది వరకు అందరూ కూడా డబ్బులు కట్టారు అధ్యక్ష. ఇక్కడ ఒక చిన్న విషయం మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. ఏంటంటే ఈ ఓటీఎస్ స్కీమ్లో మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20,000 రూపాయలకి ఎంత లోన్ ఉన్నా కూడా అంతా కూడా డబ్బులు కట్టించుకుని వాళ్ళకి హక్కుతో కూడుకున్నటువంటి పట్టాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వంలో అధ్యక్ష బాంబే కాలనీలో హెచ్ బ్లాక్లో ఒక 100 మంది అధ్యక్ష, వారందరూ కూడా 60,000 రూపాయలు కట్టి 2017-18లో 60,000 రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 8,000 రూపాయలు కడతానికి సిద్ధపడి అవి కూడా డిపాజిట్ చేసి పట్టా ఇవ్వండి అని చెప్పి 2017 నుంచి 2019 వరకు తిరుగుతూ ఉన్నారు అధ్యక్ష. కానీ 60,000 కట్టినటువంటి వాళ్ళకి ఆ ప్రభుత్వం కనీసం వాళ్ళ మొహం చూసినటువంటి పాపం అనుకోలేదు. వాళ్ళందరూ కూడా మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ మంత్రి పెద్దలు రాజుగారు కూడా నా నియోజకవర్గాన్ని వచ్చారు అధ్యక్ష. వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. మేము గత ప్రభుత్వంలో 100 మంది 60,000 రూపాయలు చొప్పున డిపాజిట్ చేశాము, మాకు పట్టాలు ఇవ్వలేదు. కానీ మీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము 20,000 రూపాయలకే ఓటీఎస్ స్కీమ్ తీసుకొచ్చి వారందరికీ హక్కులతో కూడుకున్నటువంటి పట్టాలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇందులో చిన్న విషయం ఏంటంటే అధ్యక్ష, వారందరూ కూడా 60,000 డిపాజిట్ చేశారు. ఒకటే ఒక 1,000 ఇళ్ళున్న చోట అందరికీ ఏమో మన ప్రభుత్వం ఏమో 20,000 రూపాయలకి వాళ్ళందరికీ రెగ్యులరైజ్ చేస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో డబ్బులు కట్టినటువంటి వాళ్ళు 100 మంది ఉన్నారు అధ్యక్ష. అది తెలుగుదేశానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి తేడా అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాను. కాబట్టి వారందరి రిక్వెస్ట్ ఏంటంటే హౌసింగ్ మినిస్టర్ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి 20,000 రూపాయలకి మా పక్కన ఉన్నటువంటి వాళ్ళకి చేస్తున్నారు, మేము 100 రూపాయలు 100 మంది 60,000 కట్టాము కాబట్టి తిరిగి ఆ 40,000 ఇచ్చి మమ్మల్ని కూడా పేదవాళ్ళం కాబట్టి మమ్మల్ని కూడా పరిగణలోకి తీసుకోండి అని చెప్పి వారు కోరడం జరిగింది అధ్యక్ష. అది న్యాయమైనటువంటి ధర్మమైనటువంటిది. కాబట్టి మీ ద్వారా హౌసింగ్ మంత్రి గారి దృష్టి తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టి తీసుకొస్తూ వారందరినీ కన్సిడరేషన్లోకి ఆ జీవో ఉంది కాబట్టి కన్సిడరేషన్లో తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష. కాబట్టి విజయవాడ నగరంలో 3 నియోజకవర్గాల్లో కలిపి 95,000 పైగా ఇళ్ల పట్టాలు అందరికీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అటు రాజశేఖర్ గారి హయాంలో కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ అటు జేఎన్ఎన్ఆర్ హౌసింగ్ కానీ ఇటు స్థలాలు కానీ జగనన్న కాలనీలు కానీ వీళ్ళిద్దరి ప్రభుత్వంలోనే విజయవాడ నగరంలో 100,000 మంది పైగా మనం పట్టాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వానికి ధన్యవాదాలు. శ్రీమతి ఆర్కే రోజర్.
ఈరోజు గృహ నిర్మాణ శాఖ సంబంధించి 4791 కోట్లతో డిమాండ్ ప్రవేశపెట్టినందుకు మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష ఓ మహిళా ఎమ్మెల్యేగా ఈ రాష్ట్రంలోని మహిళలందరి తరఫున మహిళలకు ఇళ్ల పట్టాలు ఇవ్వటమే కాకుండా పక్క గృహాలు నిర్మించి ఇస్తున్నందుకు మనస్ఫూర్తిగా జగనన్నకి అభినందనలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష మనం చాలా ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాం అనేక సందర్భాల్లో మన కాన్స్టిట్యూన్సీ కాకుండా రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో పర్యటించడం జరిగింది అక్కడికి వెళ్ళినప్పుడు మహిళా సమస్యల గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా మహిళలు ఎప్పుడు రెండు కోరుకుంటారు అధ్యక్ష తమకి మరణం అంటూ వస్తే సుమంగళిగా భర్త ఒడిలో మరణించాలని జీవితం అంటూ ఉంటే తన కుటుంబంతో ప్రశాంతంగా సంతోషంగా సొంత ఇంటిలో ఉండాలని కలలుగంటుంది అధ్యక్ష ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 29.24 లక్షల మందికి మహిళలకు ఇల్లు కట్టిస్తున్నారు అధ్యక్ష మన జగనన్న అందుకే ఈ రోజు ప్రతి అక్క చెల్లమ్మ సూర్యుడు వెలుగునిస్తాడు చంద్రుడు వెన్నెలనిస్తాడు జగనన్న ప్రతి పేద ఆడబిడ్డకి సొంతింటి కలను నిజం చేస్తున్నాడని సంబరాలు చేసుకుంటున్నారు అధ్యక్ష అధ్యక్ష సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి జీవిత లక్ష్యం అధ్యక్ష దీనికోసం ప్రతి ఒక్కరూ అహర్నిశలు కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కట్టుకోవటం మనందరం కూడా చూస్తున్నాం అధ్యక్ష అలాంటిది ఆ కష్టాన్ని తన పాదయాత్రలో గుర్తించి ఆ పేదవాడి కలైన సొంతింటిని నిజం చేయాలని జగన్ మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు అధ్యక్ష ఇన్నాళ్ళు మహిళలకు చేయూతని ఇచ్చారు మహిళలకు ఆశ్రయం ఇచ్చారు అమ్మలకు అమ్మఒడిని ఇచ్చారు ఆడపిల్లలకు సున్నా ఫీస్ రీయింబర్స్మెంట్ ఇచ్చారు అలాగే సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చారు వాటన్నిటితో పాటు మహిళలకు శాశ్వతమైన ఆస్తిని కూడా ఇచ్చారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ రాష్ట్రంలో ప్రతి పేద మహిళ కూడా జగనన్నతో తను రక్తం పంచుకొని పుట్టకపోయినా రాఖీ కట్టకపోయినా తనకు జగనన్న అండగా ఉంటాడు ఒక అన్నగాని వాళ్ళందరూ నమ్ముతున్నారని సగర్వంగా చెప్పగలను అధ్యక్ష అధ్యక్ష పాదయాత్రలో ప్రతి పల్లకి ప్రతి గడపకి జగనన్న వెళ్ళినప్పుడు మహిళలు ఎదురెళ్ళి దిష్టి తీసి కుంకుమ బొట్టు పెట్టి వారి కష్టాలన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది అధ్యక్ష ఆ కన్నీళ్ల సాక్షిగా ప్రతి మహిళకి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఈరోజు ఒక కుటుంబం ఎట్లయితే ఆడబిడ్డకి పసుపు కుంకుమ ఇస్తుందో ఆ విధంగా వాళ్ళకి ఇళ్ళని కట్టించి ఒక ఆస్తిని ఇవ్వాలి అని నిర్ణయం తీసుకొని ఇస్తున్న విషయాన్ని కూడా మనం కళ్ళారా చూస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈ విధంగా మహిళల గురించి ఇంత ఆలోచిస్తూ ఆస్తిని కూడా కల్పించి ఇస్తున్న జగన్ మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరూ లేరని గర్వంగా చెప్పగలను అధ్యక్ష అధ్యక్ష ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని రికార్డుని జగన్ మోహన్ రెడ్డి గారు సాధిస్తున్నారు అధ్యక్ష దాదాపుగా 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వటమే కాకుండా ఎందుకంటే అధ్యక్ష ఒకేసారి 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా ఈ రోజు 29.24 లక్షల మందికి ఇల్లు కట్టించి ఇవ్వడం అనేది నభూతో నా భవిష్యత్తు అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మన గత ప్రభుత్వాన్ని చూసాం అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు ఎప్పుడు చూసినా చరిత్ర అంటే మాది చరిత్ర అంటే మాది చరిత్ర అంటే మాది అంటారు అధ్యక్ష అసలు వాళ్ళ చరిత్ర ఏంటి అధ్యక్ష చిత్తు కాగితంతో సమానం అధ్యక్ష వెన్నుపోట్లు దోపిడీలు అరాచకాలు దాడులు తప్ప దాంట్లో ఏం కనిపించదు అధ్యక్ష కానీ జగనన్న రాస్తున్న ఈ చరిత్రలో ప్రతి పేజీ సువర్ణ అధ్యాయమని గర్వంగా చెప్పగలను అధ్యక్ష అధ్యక్ష నేను మీరు ఇక్కడ ఉన్న అనేక మంది కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు అలాగే అధికారులు ఉన్నారు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఒకేసారి ఇన్ని ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్న కార్యక్రమాన్ని విన్నామా చూసామా చరిత్రలో అయినా చూసామా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈరోజు
ఇన్ని జగనన్న చేయగలుగుతున్నాడు అంటే అది జగన్ మోహన్ రెడ్డి గారి సత్తా నేను అంటున్నాను అధ్యక్ష ఎందుకంటే అందరికీ కూడా ఒకే పవర్ ఉంటుంది అధ్యక్ష అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకి కానీ ఎవరికైతే మనసున్న ముఖ్యమంత్రి ఉంటారో ఆ రాష్ట్రంలోనే ఇలాంటి పదకాలన్నీ వస్తాయని గతంలో మనం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు చూసాం అధ్యక్ష ఇప్పుడు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక చూసాం అధ్యక్ష జగనన్న చెప్పినట్టుగా తన పాదయాత్రలో నాన రెండు అడుగులు ముందుకు వేస్తే నేను నాలుగు అడుగులు ముందుకు వేసి నాన ఆశయాల్ని నెరవేరుస్తూ నానను అభిమానించే ఈ రాష్ట్ర ప్రజల కళ్ళల్లో చిరునవ్వును చూడాలనుకుంటున్నాను అన్నారు అధ్యక్ష అదే విధంగా ఈ రోజు అన్న నాలుగు అడుగులు ముందుకు వేసి ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఆశీర్వదిస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష మన ప్రభుత్వం తొలి విడతలోనే 28 వేల కోట్లతో 15 లక్షల 60 వేల పక్కా గృహాల నిర్మాణం చేపడుతుంది అధ్యక్ష అధ్యక్ష ఇళ్ళు మాత్రమే కాదు అధ్యక్ష ఊర్లకు ఊర్లు కట్టిస్తున్నారు అధ్యక్ష జగన్ మోహన్ రెడ్డి గారు మనం చరిత్రలో చదువుకున్నాం అధ్యక్ష అశోకుడు చెట్లు నాటెను అని మరి చెట్లు నాటినందుకే చరిత్రలో మనం ఎన్నో ఏళ్ళగా అవి పిల్లలకు చెప్తున్నామంటే ఇలా ఊళ్ళకి ఊళ్ళు కట్టిస్తున్న జగనన్నని చరిత్రలో శాశ్వతంగా ప్రజలందరూ గుర్తుపెట్టుకునే విధంగా ఒక పాఠంగా కూడా పెట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష తొలి విడతలోనే 9025 లేఅవుట్లు కడుతున్నారని 9025 లేఅవుట్లు కడుతున్నారంటేనే జగనన్న సంకల్పం ఎంత గొప్పదో అర్థమవుతుంది అధ్యక్ష అధ్యక్ష ఓవైపు సంక్షేమ పథకాన్ని అమలు చేస్తూనే మరోవైపు ఇంత పెద్ద ఆస్తిని క్రియేట్ చేస్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క జగన్ మోహన్ రెడ్డి గారని మేము గర్వంగా చెప్పుకోగలం అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష 51,000 కోట్లతో ఇళ్లను నిర్మించడమే కాకుండా 33,000 కోట్లతో జగనన్న కాలనీకి మౌలిక వసతులు ఏర్పాటు చేయడం కోసం కూడా శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష తాగునీరు రోడ్లు విద్యుత్ సదుపాయం డ్రైనేజీ వ్యవస్థ ఇంటర్నెట్ తో సహా ఇతర సదుపాయాల కోసం 33,000 కోట్లని ఇవ్వడమే అన్నది మామూలు విషయం కాదు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి వెళ్లిపోయాడు అధ్యక్ష చంద్రబాబు నాయుడు కానీ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు లాగా రాష్ట్రం విడిపోయింది అప్పుల్లో ఉంది ఇవన్నీ నేను చేయలేనని చెప్పి ఇచ్చిన వాగ్దానాల్ని ఎగ్గొట్టడానికి కుంటి సాకులు చెప్పిన చంద్రబాబు నాయుడిని ప్రజలు చూశారు ఈ రోజు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా వాటన్నిటిని తట్టుకొని తన సుపరిపాలనతో తాను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి అధ్యక్ష అధ్యక్ష ఈ ఇళ్ల నిర్మాణం కనుక పూర్తయితే దాదాపుగా 4 లక్షల కోట్ల విలువైన ఆస్తిని సృష్టించి సరికొత్త చరిత్రని జగనన్న రాయబోతున్నారు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఇది ఎందుకు నేను చెప్పాను అంటే ఈ విధంగా 32 లక్షల మంది మహిళలకి ఇళ్ల పట్టాలు ఇవ్వటమే కాకుండా 29 లక్షల పైగా మహిళలకు ఇళ్ళు కట్టించడం చూసి ఈ కడుపు మండే తెలుగుదేశం పార్టీ ఉంది కదా అధ్యక్ష కోర్టుకు వెళ్ళారు అధ్యక్ష ఇవన్నీ పూర్తయితే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చేస్తుందో ఎక్కడ ప్రజలు సంతోషంగా ప్రశాంతంగా ఉంటారో అని ఎవరైనా సంతోషంగా ప్రశాంతంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకోకి వాళ్ళకి అసలు నిద్ర రాదు అధ్యక్ష దాన్ని ఎట్లయినా చెడపాలన్న ప్రయత్నాన్ని వాళ్ళు చేయటం మనం గమనించాం అధ్యక్ష సో దానివల్లే ఈరోజు ఈ ఇళ్ల నిర్మాణం కొంచెం లేట్ అయింది అధ్యక్ష దీన్ని బట్టి కూడా ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు మహిళా ద్రోహి జగనన్న మహిళా పక్షపాతి అని మరోసారి కూడా నిరూపితమైంది అధ్యక్ష అధ్యక్ష ఎన్టీఆర్ గారు వాళ్ళకున్న ఆస్తిలోనే ఆడవాళ్ళకి ఆస్తి హక్కుని కల్పిస్తే ఆయన్ని గొప్ప నాయకుడు అన్నారు అధ్యక్ష మరి అలాంటిది జగనన్న ఆడబిడ్డలకి ఆస్తిని సృష్టించిస్తున్నారు అధ్యక్ష అందుకే అంటున్నారు అధ్యక్ష జగనన్న ప్రజానాయకుడు మాత్రమే కాదు యుగ పురుషుడు కూడా అని ప్రజలందరూ కూడా ఈరోజు చెప్పుకుంటున్నారు అధ్యక్ష అధ్యక్ష ఇవి మాత్రమే కాదు అధ్యక్ష ఇల్లు నిర్మించడమే కాకుండా గతంలో కట్టిన ఇళ్లకు కూడా శాశ్వత హక్కులు కల్పించాలని ఓటీఎస్ పథకాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అధ్యక్ష యాక్చువల్గా దీని ద్వారా 51 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది అధ్యక్ష
చాలా మంది పాదయాత్రలు అడిగారు అధ్యక్ష, మాకైతే ఇంట్లో ఉంటున్నాం కానీ ఇంటి మీద సర్వ హక్కులు లేవు, మాకు ఒక కష్టం వస్తే దాన్ని అమ్ముకోవడానికో దాన్ని బ్యాంకులో పెట్టుకొని రుణం తీసుకోవడానికో లేదా మా తదనంతరం మా పిల్లలకి లేదా మాకు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే మాకు నచ్చిన వాళ్ళకి అది ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం లేదు అని చెప్పిన మాటల్ని గుర్తుపెట్టుకొని వన్ టైం సెటిల్మెంట్ అని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దానికి ఎంత విష ప్రచారం చేశారో గ్రామాల్లో పోయి ఎవర్ని కూడా ఓటిఎస్ ని కట్టొద్దని చెప్పి అట్లా కూడా పేద వాళ్ళకి ఇళ్ళ హక్కులు రాకుండా చేయడం అనేది మనం గమనించాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకే కాదు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా నేను చెప్పాలనుకున్నది 132,000 కోట్లని 32 నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాల రూపంతో పేద ప్రజలకు అందించిన జగన్ మోహన్ రెడ్డి గారు ఈ ఓటిఎస్ ద్వారా వచ్చే 4,000 కోట్లకి ఆశపడి పథకాన్ని తీసుకొస్తారని నేను అడుగుతున్నాను అధ్యక్ష. వాళ్ళ అప్పు ఎంత ఉన్నా హౌసింగ్ కార్పొరేషన్ లో వాళ్ళు తీసుకున్న అప్పు ఎంత ఉన్నా ప్రభుత్వ ఇల్లు కట్టుకున్న వాళ్ళు విలేజ్ లో అయితే 10,000 మున్సిపాలిటీ లో అయితే 15,000 కార్పొరేషన్ లో అయితే 20,000 కడితే చాలు మొత్తం రుణం మాఫీ చేయడమే కాకుండా దాని రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళ డాక్యుమెంట్స్ తో పాటు ఆ రిజిస్ట్రేషన్ కాపీని కూడా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే కార్యక్రమం జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అన్న విషయాన్ని అందరూ గమనించాలి. దీనివల్ల 10,000 కోట్లు ఈ రోజు పేద ప్రజలు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా మాఫీ అవుతుంది. అలాగే ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో రిజిస్ట్రేషన్ ఫీజ్ కానీ స్టాంప్ డ్యూటీ కానీ యూజర్ ఛార్జీలు ఏవీ లేకుండా ఈ 10,000తోనే అన్నీ కూడా రుణం ఏదైతే రుణం తీసుకున్నారో ఆ మాఫీ చేయడమే కాకుండా ఇవేవీ లేకుండా గ్రామ వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసి మీకు ఇస్తున్నారు. ఆ యొక్క రిజిస్ట్రేషన్ కాపీస్ ఉంటే ఎన్ని లాభాలు ఉన్నాయి అధ్యక్ష? మామూలుగా ఆ గవర్నమెంట్ హౌసెస్ 22A లో ఉండటం వల్ల వాటిని అమ్మటానికి కొనటానికి అవకాశం ఉండేది కాదు అధ్యక్ష. కానీ ఈరోజు ఏదైతే ఈ ఓటీఎస్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేసిస్తున్నామో ఆ ఇళ్ళకి 22A లోంచి తీసేయటం వల్ల వాళ్ళు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అధ్యక్ష. అంతేకాకుండా బ్యాంకులో 75% వరకు లోన్స్ కూడా తీసుకునే అవకాశం కూడా ఉందన్న విషయం ప్రజలకి ఈ సభ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు తెలుగుదేశం వాళ్ళు అంటారు అధ్యక్ష, మేము అధికారంలోకి వస్తే ఫ్రీగా చేస్తాము, 10,000 కూడా తీసుకోం, 15,000 కూడా తీసుకోం, 20,000 కూడా తీసుకోమంటున్నారు అధ్యక్ష. నేను అడుగుతున్నాను అధ్యక్ష, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు 14 ఇళ్ళైనా రిజిస్టర్ చేసి ఇచ్చావా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. మళ్ళీ నేను వస్తే అంటారు అధ్యక్ష. మళ్ళీ రావటం ఏంటి? మొన్న 2014 నుంచి 2019 వరకు ఈ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా అధ్యక్ష. మరి అప్పుడు చేయలేని వాడు ఇప్పుడు చేస్తాడంటే ప్రజలు ఎలా నమ్ముతారు అధ్యక్ష? అప్పుడు ఎంతోమంది అడిగారు మా ఇళ్ళని రిజిస్టర్ చేసి ఇవ్వమంటే ఆ ఇళ్ళ మీద తీసుకున్న రుణాన్ని కాదు కదా కనీసం దాని మీద వచ్చిన వడ్డీని కూడా మాఫీ చేయకుండా ఒక రిజిస్ట్రేషన్ చేయని పెద్ద మనిషి ఈరోజు నేను చేస్తాను అని చెప్తే ఏ విధంగా ప్రజలు దీన్ని నమ్ముతారో ఒకసారి అర్థం చేసుకోవాలి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష, ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం పెట్టి అది ప్రజల్లోకి వెళ్ళి మంచి పేరు వస్తుంది అనగానే ఏదో ఒక ఇష్యూని ఎత్తుకొని వచ్చి ఇక్కడ గొడవ చేయటం మనం చూసాం అధ్యక్ష పొద్దున్న నుంచి. ఎందుకంటే ఇదే సభలో కాల్మనీ సెక్స్ ర్యాకెట్లో ఎంతోమంది ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇన్వాల్వ్ అయిన కేసు మీద మనం డిస్కస్ చేయాలి అంటే బుల్డోజ్ చేయడమే కాకుండా ఒక మహిళని చూడకుండా నన్ను 1 ఇయర్ సస్పెండ్ చేసి కోర్టు మళ్ళీ అసెంబ్లీలోకి తీసుకోవాలి, అలా చేయడం తప్పు అని చెప్పిన తర్వాత కూడా కోర్టును కూడా గౌరవించకుండా ఏ విధంగా వాళ్ళు నియంతృత్వ పోకడలతో వెళ్లారో మనం చూసాం అధ్యక్ష. కానీ ఈరోజు వాళ్ళకి అన్ని రకాలుగా మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన వాళ్ళ క్వశ్చన్స్ ఈరోజు 4-5 ఉన్నా కూడా వాటిని పక్కన పెట్టి వాంటెడ్గా ఒక ఇష్యూని పట్టుకొని ఏదో అంటారు కదా తిమ్మిని బమ్మిని చేయాలన్న ప్రయత్నం వాళ్ళు చేయటం అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు నేను వాళ్ళకి గట్టిగా చెప్పగలను అధ్యక్ష, ఈ రాష్ట్రంలో మహిళలు మీరు చేసే మోసాలను గమనిస్తున్నారు, జగనన్న చేసే మంచి కార్యక్రమాలని గమనిస్తున్నారు, జగనన్న వాళ్ళకు ఒక అండగా
ఈరోజు ఇళ్లని కట్టిస్తున్నాడో కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళు ఇళ్ల కోసం ఏదైతే పునాదులు తీస్తున్నారో అధ్యక్ష, ఆ పునాదుల్లో ఇసుక సిమెంట్ ఇటుక మాత్రమే కాదు అధ్యక్ష, వాళ్ళు తీసిన గోతిలో ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తున్నారో, ప్రజలకు మంచి జరగటంలో ప్రతి దానికి అడ్డుపడి కోట్లకు వెళ్తున్నారో, ఈ తెలుగుదేశం పార్టీని పాతి పెట్టడానికి ఆ గోతుల్ని యూస్ చేసి దాని మీద ఇల్లు కడుతున్నారు అన్న విషయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసుకోవాలని చెప్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష ప్లీజ్ కన్క్లూడ్. ఓకే ఫైనల్ అధ్యక్ష, ప్రతి ఇంటి పునాది కింద టీడీపీని సమాధి చేయటమే కాకుండా ఆ ప్రతి ఇంటి పైన వైఎస్ఆర్సీపీ మూడు రంగుల జెండాని రెపరెపలాడించబోతున్నారు ఈ రాష్ట్ర ప్రజలు అనేది కూడా టీవీని చూస్తున్న చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఇంత గొప్పగా ఇళ్ల నిర్మాణం చేపట్టినందుకు, ఇంత గొప్పగా ఇళ్ల నిర్మాణం చేపట్టినందుకు ప్రతి గుండెలోనూ ప్రతి మహిళ తన అన్న జగనన్నను పెట్టుకొని జగనన్న కట్టించిన ప్రతి ఇంటిలో తన కుటుంబంతో సంతోషంగా ప్రశాంతంగా జీవించే రోజులు అతి తొందరలో ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకొని మహిళలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలలో ఇళ్ళు కట్టించుకోవడానికి ఇంత డబ్బుని ఈరోజు ఇచ్చిన మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా గౌరవ మంత్రివర్యులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. జై జగన్. సో బ్యాక్వర్డ్ క్లాసెస్ చర్చలో పాల్గొంటున్న పార్థసారథి గారు, అధ్యక్ష బలహీన వర్గాల సంక్షేమం మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా భారతదేశంలో కానీ లేకపోతే మన రాష్ట్రంలో కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలని కేవలం ఓట్ బ్యాంకుగా చూసి వాళ్ళ జీవితాలకి ఎటువంటి భవిష్యత్తుని క్రియేట్ చేయకోకుండా కేవలం తాయిలాలు అప్పచెప్పి రాజకీయ పబ్బం గడుపుకుంటూ ఉండే విషయం ఈ రాష్ట్రంలో బీసీలందరూ కూడా తెలిసింది అధ్యక్ష. ఆ విధంగా కేవలం ఓట్ బ్యాంక్గా చూసి వీళ్ళందరినీ కూడా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా తొక్కేస్తూ ఉండేవాళ్ళు అధ్యక్ష. ఈ బీసీలు ఎస్సీలు కూడా మా బ్రతుకులు ఇంతేలే, దేవుడే మాకు అన్యాయం చేశాడు అని పరిస్థితులతో రాజీ పడుతుంది తప్పితే ఎక్కడ కూడా ఎవరు కూడా ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ కానీ న్యాయం చేస్తామని చేస్తాయని ఇన్ని సంవత్సరాలు కూడా నమ్మకం లేదు అధ్యక్ష. ఎందుకంటే మన దేశం కానీ మన రాష్ట్రం కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది, కానీ అభివృద్ధి ఫలాలను అందుకునే మార్గాలు మాత్రం వాళ్ళకి అడ్డుకట్ట వేసేసి కేవలం మీ బతుకులు ఇంతేలే, మీరు చదువుకుంటానికి కానీ లేకపోతే వ్యాపారాలకు కానీ దేనికి పనికిరారు అనే ఒక ఐడియాని ఎస్సీ బీసీల్లో వీళ్ళే పెట్టి వాళ్ళు పైకి రాకోకుండా ఇన్ని సంవత్సరాలు కూడా రకరకాల రాజకీయ పార్టీలు కానివ్వండి ఇవన్నీ కూడా అడుకునే విషయం మనందరికీ తెలిసిందే అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో మరి మన బీసీలు ఎస్సీలు అదృష్టం భగవంతుడి ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావటం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అధ్యక్ష ఏదో ఇతర రాజకీయ పార్టీలకు మెల్లి లేకపోతే ఇతర ప్రభుత్వాలకు మెల్లి ఏదో మాటలు చెప్పి పబ్బం గడుపుకోవాలనే ఆలోచనతో కాకుండా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పడమే కాకుండా ప్రజల్లో కూడా నమ్మకం కలిగే విధంగా చేశారని చెప్పేసి మీకు సవినయంగా మనవి చేస్తాను అధ్యక్ష. ఈ మూడు సంవత్సరాల సమయంలో అధ్యక్ష ఇంకొకటి సంక్షేమ రంగానికి సంబంధించి ప్రత్యేకంగా బలహీన వర్గాలకి దళితులకి సంబంధించిన సంక్షేమ రంగానికి మనం ఆలోచన చేస్తే బిఫోర్ డాక్టర్ వైఎస్ఆర్ బిఫోర్ జగనన్న, ఆఫ్టర్ వైఎస్ఆర్ ఆఫ్టర్ జగనన్న అని చరిత్రలో చూడాల్సిన పరిస్థితి కూడా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నేను ఇందాక చెప్పినట్లు ఏదో మొక్కుబడిగా ఏదో కార్యక్రమాలు చేస్తాను తప్పితే వాళ్ళ జీవితాలు బాగుపడాలని చెప్పేసి ఏ రోజు కూడా ఈ ప్రభుత్వాలు పనిచేయలేదు అధ్యక్ష. మరి ఈరోజు మన జగనన్న
దీంట్లోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమానికి సంబంధించి ప్రత్యేకంగా బలహీన వర్గాలు దళితులకి వీళ్ళందరికీ సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల్లో విప్లవాత్మకమైన పథకాలు వినూత్నమైన పథకాలు దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా ఇటువంటి ఆలోచన ధోరణి ఉన్న నాయకులు ఉన్నారా అని ఆశ్చర్యం కలిపేంతగా గొప్పగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు రచించారని చెప్పేసి మేము మనవి చేస్తున్నాను అధ్యక్ష దీనికి కారణం ఏంటంటే ఇంత ముందు కూడా చేశారు చంద్రబాబు నాయుడు చేశాడు లేకపోతే ఇంకా వేరే వాళ్ళు చేశారు కానీ ఎవరూ కూడా మాకు ఇక్కడ ఉన్న బీసీ నాయకులందరికీ కూడా జ్ఞాపకం ఉంది అధ్యక్ష ఈ మిగతా పార్టీలు అట్లా జరుగుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలు మేము ఉన్నాము కానీ బీసీలకి సంబంధించిన విషయాలకి వచ్చినప్పుడు బీసీ నాయకులు కూర్చోపెట్టుకుని చర్చించిన విషయాన్ని మేము ఎక్కడ కూర్చోలేం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న నాయకత్వంలో రాష్ట్రంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలహీన వర్గాల నాయకులందరూ కూడా ఒక చోట కూర్చోబెట్టి ఏంటి మీ ఆస్పిరేషన్స్ ఏమిటి మీ వర్గాల ఆస్పిరేషన్స్ ఏమిటి ఏమి చేస్తే న్యాయం జరిగింది అని చెప్పేసి కూలంకషంగా చర్చించి అందరి అభిప్రాయాలను కూడా తీసుకుని ఈరోజు మన మేనిఫెస్టో తయారు చేయడం కానీ నవరత్నాలు రచించడం కానీ ఇవన్నీ చేసి ఈ రాష్ట్రంలో ఆ నవరత్నాలను అమలు చేస్తాం అధ్యక్ష ఈరోజు మన రాష్ట్రంలో బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి నవరత్నాల పేరు మీద మత్స్యకార భరోసా కానివ్వండి వైఎస్ఆర్ చేయూత కానివ్వండి వైఎస్ఆర్ నేతన్న నేస్తం కానివ్వండి జగనన్న చేదోడు ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అధ్యక్ష జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన ఇవన్నీ కూడా అధ్యక్ష అధ్యక్ష ఒకటి ఇటీవల మన రాష్ట్రంలో ఒక వింత ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి అధ్యక్ష ఎక్కడ చెట్టు కింద కూర్చున్నా కూడా మేమే మిడిమిడి జ్ఞానంతో ఉన్న మేధావులు చాలామంది మన రాష్ట్రంలో ఉంటారు అధ్యక్ష అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాము వ్యతిరేకిస్తామే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళందరూ కూడా రోడ్ల మీద కూర్చుని అరుగుల మీద కూర్చుని మాట్లాడతారు అధ్యక్ష వాళ్ళు అనేది ఏమిటంటే ప్రజల సొమ్ముని జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలకి బీసీలకి పంచిపెట్టేస్తున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారు అధ్యక్ష అంటే ఏదో అసలు ఈ రాష్ట్ర అభివృద్ధికి బీసీలకి ఎస్సీలకి ఏం సంబంధం లేదు ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆయనకి పెడుతున్నారనేది ఒక ప్రచారం చేస్తారు అధ్యక్ష నిజంగా ఎంత ఆశ్చర్యకరమైన అధ్యక్ష మొన్న ఎక్కడో చూశాను అధ్యక్ష సైమన్ కుజ్నెట్స్ అని చెప్పేసి నోబెల్ ప్రైజ్ విన్నర్ అమెరికన్ అధ్యక్ష 1971లో ఆయనకి ఎకనామిక్ సైన్సెస్ మీద నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది అధ్యక్ష ఆయన ఏమంటారంటే కంట్రీస్ విచ్ డెవలప్డ్ ఫ్రమ్ 1750 to 1950 బికమ్ డెవలప్డ్ యాజ్ ఆల్ హ్యాడ్ ఏ కామన్ ఫ్యాక్టర్ అలాంగ్ విత్ జీడిపి క్వాలిటేటివ్ ఆస్పెక్ట్ లైక్ వెల్ఫేర్ ఈక్వాలిటీ ఆర్ మోర్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ డెవలప్మెంట్ అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఈ మధ్య మేమే మేధావులము అసలు అభివృద్ధి అంటే మాకే తెలుసు అని చంకలు కొట్టుకుంటారు అధ్యక్ష తెలుగుదేశం వాళ్ళు నేనంటాను ఈజ్ ఎ ఇంటలెక్చువల్ చీట్ ఎందుకంటే ఈ రాష్ట్రంలో 70-80% ఉన్న ఎస్సీల్ని బీసీల్ని మైనార్టీల్ని జీడిపి అని పర్ క్యాపిటా ఇన్కమ్ అని చెప్పేసి ఇన్కమ్ పర్ క్యాపిటా అని చెప్పేసి లేకపోతే రెవెన్యూ అని చెప్పేసి ఏదో సాఫ్ట్వేర్ అని చెప్పేసి కంప్యూటర్స్ అని చెప్పేసి మోసం చేశాడని చెప్పేసి నేను అంటాను అధ్యక్ష ఎందుకంటే మీరు ఎకనామికల్ గ్రోత్ అనేది మీ ఆదాయం పెరగొచ్చు జిఎస్టిబి పెరగొచ్చు లేకపోతే పర్ క్యాపిటా ఇన్కమ్ పెరగొచ్చు అధ్యక్ష కానీ అది డెవలప్మెంట్ అనడానికి సాధ్యం కాదు అధ్యక్ష ఎందుకంటే దేశంలో ఉన్న 80-85% బీసీలు ఎస్సీలు ఎస్టీలు అభివృద్ధి చెందుకోకుండా నువ్వు చెప్పే జీడిపిలో లేకపోతే పర్ క్యాపిటల్ ఇన్కమో లేకపోతే ఎకనామిక్ గ్రోత్లో వీళ్ళని భాగస్వామ్యం చేయకోకుండా ఏ విధంగా ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష ఈ విధంగా ఇన్ని సంవత్సరాలు కూడా రకరకాల వర్డ్స్తో రకరకాల టెర్మినాలజీతో మోసం చేస్తున్నారు తప్పితే బీసీలకి న్యాయం చేయలేదు అధ్యక్ష ఇంకోటి కూడా చెప్తాను అధ్యక్ష మహబూబుల్ హక్ అని చెప్పేసి ఒక ఫేమస్ వరల్డ్ ఫేమస్ ఎకనమిస్ట్ ఉన్న అధ్యక్ష ఆయన ఏమన్నాయంటే వీఆర్ టాట్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ జిఎన్పి అవర్ జీడిపి అండ్ దిస్ విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ పావర్టీ అంటే మనం జీడిపిని జిఎన్పిని పెంచితే ఆటోమేటిక్గా పేదరికం కూడా సమస్య తీరిపోతుందని చెప్పేసి మనం అంతా ఇక్కడ చదువుకున్నాం నేర్చుకున్నామని చెప్పి అట్లే కాదు మనం రివర్స్ చేద్దాము పావర్టీ టేక్ కేర్ ఆఫ్ అవర్ పావర్టీ అండ్ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ జీడిపి అంటే మనం పేదరికాన్ని పారద్రోలటానికి ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా జీడిపి పెరుగుతుందని చెప్పేసి
మహబూబుల్ హక్ అని చెప్పేసి ఒక ఫేమస్ ఈయన చెప్పాడు అధ్యక్ష. అంటే ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నా, ఇటువంటి మేధావుల సూచనలు ఉన్నా, కానీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పే చంద్రబాబు నాయుడు ఎస్సీలకి బీసీలకి అన్యాయం చేశారు తప్పితే ఎక్కడ కూడా న్యాయం చేయలేదు అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వటం అనేది ఎస్సీ బీసీ ఎస్టీల సార్ ఒక్క నిమిషం సార్ ఇచ్చింది ఎస్సీ బీసీల అదృష్టం అని చెప్పేసి కూడా నేను భావిస్తాను అధ్యక్ష. ఈరోజు అంతేకాకుండా ఈ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల అమల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అధ్యక్ష, ఎక్కడ కూడా కులం మతం ప్రాంతం నాకు ఓటు వేశారా ఓటు వేయలేదని చూడకోకుండా కేవలం అర్హత ఆధారంగానే మరి ఈ సంక్షేమ పథకాలని శాంక్షన్ చేసే పరిస్థితులు ఈ ప్రభుత్వంలోనే ఉంది అధ్యక్ష. ఎందుకంటున్నానంటే మనందరం మీకు కూడా తెలుసు మాకు కూడా తెలుసు 5 సంవత్సరాలు మనం పోరాడాం తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం ప్రభుత్వం మీద. కారణం ఏమిటి, మీరిచ్చే పథకాల్ని కులపరంగానో మతపరంగానో మీకు ఓటు వేశారనో ఓటు వేయలేదనో కాకుండా వాళ్ళ అర్హత ఆధారంగా ఇవ్వండి, మీ పార్టీ వాళ్ళకి రానివ్వండి లేకపోతే వేరే పార్టీ వాళ్ళకి రానివ్వండి. అంతేగాని మీరు కొంతమంది వెధవల్ని కూర్చోబెట్టి వాళ్ళ దయాదక్షిణాల మీద మీరు ఈ శాంక్షన్ చేసేటట్లయితే మళ్ళీ ఈ బీసీ ఎస్సీలందరూ కూడా బానిసలు అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది, వీళ్ళు మళ్ళీ వెళ్ళి చేతులు కట్టుకుని వాళ్ళు దేబ్బిరించాల్సిన పరిస్థితి వస్తుంది, వాళ్ళ గౌరవాన్ని మీరు కాలదోస్తున్నారు అని చెప్పేసి మనం కూడా పోరాటం చేసాం అధ్యక్ష. కానీ చంద్రబాబు నాయుడు ఆ విధంగా ఆలోచించలేదు అధ్యక్ష. వీళ్ళందరినీ ఎస్సీ బీసీని గుప్పిట్లో పెట్టుకుని చెప్పు కింద తొక్కితే వాళ్ళు మనం చెప్పినట్టు వింటారనే ఒక ఇందాక ఎవరో ఒక ఎమ్మెల్సీ చెప్తాను అధ్యక్ష, తెలుగుదేశం ఎమ్మెల్సీ అనుకుంటాను, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉందంట అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారికి. సో అట్లాగే ఆయన ఆ విధంగానే భావించాడు తప్పితే ఎక్కడ కూడా నిష్పక్షపాతంగా ఇద్దామని చెప్పేసి ఆలోచన చేయలేదు. కానీ ఈ ప్రభుత్వంలో ఎక్కడ కూడా మా ముఖ్యమంత్రి గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికి కూడా డైరెక్షన్స్ ఇచ్చాడు, మీకేదన్నా ఎవరికైనా రాకపోతే మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే అర్హత ఉంటే వారికి ఇప్పించండి, కానీ మీరు రాజకీయాలు చొప్పించి అర్హత ఉన్న ఎవరికి కూడా మన సంక్షేమ పథకాలు అందుకోకుండా చేయొద్దు అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి ఈరోజు మనందరం కూడా వాలంటీర్స్ని అపాయింట్ చేసి వాళ్ళ దీంట్లోనే మనందరం కూడా ఇవన్నీ శాంక్షన్ చేస్తాం అధ్యక్ష. అది కూడా శాచురేషన్ మెథడ్. తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళే మీ ఊర్లో ఎవరైనా చనిపోయారేమో ఎత్తుకురండి, చనిపోతే వృద్ధాప్య పింఛన్ ఇస్తానని చెప్పేసో లేకపోతే ఎవరికన్నా క్యాన్సిల్ చేసేయండి మళ్ళీ ఇంకొకరికి ఇస్తానని చెప్పేసి కాకుండా శాచురేషన్ మోడ్ అనే మెథడ్లో మొత్తం అందరికీ కూడా ఈ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష, ఈ సంక్షేమ పథకాలే కాకుండా బీసీలు ఎస్సీలు మైనార్టీలు అందరూ కూడా గర్వించాల్సింది ఏంటంటే ఎప్పటి నుంచో పోరాడేవాళ్ళు అధ్యక్ష. మీరు కూడా చూసుంటారు ఏ పెద్ద నాయకుడి దగ్గరికి వెళ్ళినా కూడా ముందు మెయిన్ నాయకులందరూ కూడా అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు లేదా డబ్బు ఉన్న వాళ్ళు కూర్చుంటే పక్కన ఎవరో నాబోటి పేదవాడు వచ్చేసి మా బీసీలకు అన్యాయం జరుగుతుంది, మాకు మార్కెటింగ్ యాడ్ ఇస్తలేదు, మాకు డైరెక్టర్లు ఇస్తలేదు అని చెప్పేసి చెప్పడం మీరందరూ కూడా వినుంటారు అధ్యక్ష. కానీ ఈరోజు ఎవరు ఎవరిని బతిలాడే పరిస్థితి లేకోకుండా నామినేటెడ్ పదవులు అన్నింటిలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకి 50% నామినేషన్, ఇప్పుడు నేను వేయాలన్నా మీరు వేయాలన్నా లేకపోతే ఇంకెవరు వేయాలన్నా కూడా ఎతికి మనకు ఒకవేళ తగలకపోతే ఎతికైనా సరే మనం ఎస్సీ బీసీ మైనార్టీల్ని 50% ఇచ్చే అధికార చట్టం చేసాం అధ్యక్ష. అది జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధి అని చెప్పేసి మేందరికీ సేవనీయంగా మనం చేస్తాం అధ్యక్ష. అంతేకాకుండా మహిళలకు కూడా అధ్యక్ష, ఇంతకుముందు నాకు బాగా గుర్తుంది అధ్యక్ష, మా జిల్లాలోనే ఒక మార్కెటింగ్ యాక్ట్ చైర్మన్కి ఒక బీసీని నేను ప్రపోజ్ చేస్తే నా దగ్గర అందరూ బాగానే మాట్లాడేవాళ్ళు అధ్యక్ష, ఏది ఎంపీలు కానీ మిస్టర్ సరే సార్థి గారు ఇద్దామని. కానీ మళ్ళీ వెళ్ళి ఆ గ్రామంలోనే లేదా ఆ మండలంలోనే రెచ్చగొట్టి అతనికి ఎట్లా ఇస్తారు, ఇక్కడ ఈ సామాజిక వర్గం ఉంది అక్కడ ఆ సామాజిక వర్గం ఉందని చెప్పేసి దాన్ని నాంచి ఆఖరికి వాళ్ళకి దక్కకుండా చేసిన పరిస్థితుల్ని మనం చూసాం అధ్యక్ష. అదే పరిస్థితి అన్ని రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఉంది అని చెప్పేసి మీకు మనం చేస్తాం అధ్యక్ష. అంతేకాకుండా ఇంకో గొప్ప విషయం, ప్రపంచంలో ఎవరో కూడా ఆలోచించరు, ఎవరైనా బయట చెప్తే నవ్వే పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఏంటి, బిజినెస్లో కూడా రిజర్వేషన్ కల్పించడం అనేది కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికే సాధ్యమైందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను అధ్యక్ష. ఏ రాష్ట్రంలోనే చూడండి, ఈరోజు బీజేపీ కానివ్వండి లేకపోతే కాంగ్రెస్ కానివ్వండి ఆప్ కానివ్వండి ఎవరైనా సరే పాలించే రాష్ట్రాల్లోకి వెళ్ళి బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలకి వ్యాపారంలో మన రిజర్వేషన్ ఎక్కడ ఇచ్చారని చెప్పేసి అడిగిన అధ్యక్ష. కేవలం నామినేటెడ్ వర్క్స్లో 50% ఇవ్వాలి,
నామినేటరీకి సంబంధించి ప్రతి వ్యాపారంలో కూడా 50% ఇవ్వాలని చెప్పేసి చట్టం చేసిన గొప్ప ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పేసి నేను మీ అందరికీ కూడా మనం చేస్తాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఇంత ముందు అందరూ కూడా మనందరికీ సరే పదవులు వస్తే అధికారం ఎంత ఉంటుంది అనేది తర్వాత విషయం అధ్యక్ష. కానీ గుర్తింపు అనేది మాత్రం రాజకీయంగా ఒక నాయకుడు పలానా రాజకీయ పార్టీలు ఈయన కూడా ఒక ప్రముఖ నాయకుడు అనే గుర్తింపు అనేది చాలా సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది అధ్యక్ష. ఇప్పుడు మనందరం కూడా ఆ అసెంబ్లీ అయిపోగానే ముఖ్యమంత్రి గారు వెళ్తుంటే ఇక్కడ నుంచి పరిగెత్తుకుని వెళ్ళి నమస్కారం పెట్టి వస్తాం అధ్యక్ష. ఎందుకు ముఖ్యమంత్రి గారు ఏమి అక్కడ సంతకాలు పెట్టేసి ఇదిగో పార్థన్న నీకు ఒక 1 కోటి రూపాయలు లేదా ఇదిగో జగనన్న కాదు, నాయకుడు గుర్తించి మనల్ని పలకరిస్తే అదే మనకు ఒక పెద్ద గౌరవంగా మనం భావిస్తాం అధ్యక్ష. ఈరోజు అదే జరిగింది అధ్యక్ష. 56 కులాలకి అసలు 56 కులాలు ఉన్నాయని 130 కులాలు ఉన్నాయనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 139 కులాలు ఉన్నాయనే విషయాన్ని ఏ బలహీన వర్గాల నాయకుడికి కూడా తెలియదు అధ్యక్ష. కేవలం జగన్మోహన్ రెడ్డి గారే ఈ కులాలన్నింటినీ బయటకు తీసి వాళ్ళకి గుర్తింపు ఇచ్చి వాళ్ళకి ఒక బొగ్గ కారిచ్చి వాళ్ళని రాజకీయంగా ఎంపవర్మెంట్ చేసిన విషయాన్ని నిజంగా వాళ్ళని మరి జగన్మోహన్ రెడ్డి గారిని బీసీస్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఎడ్యుకేషన్ పరంగా ప్లీజ్ కంక్లూడ్. ఎడ్యుకేషన్ పరంగా అధ్యక్ష ఇంతకుముందు మీకు కూడా తెలిసింది అధ్యక్ష, గ్రామాల్లో ఎవరు కూడా పిల్లల్ని బీసీఎస్సీ ఈ పూరర్ సెక్షన్స్లో పిల్లల్ని చదివించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కాదు అధ్యక్ష. దానికి కారణం ఏంటంటే సరే ఈరోజు ఏదో మన ఇంటి పక్కన స్కూల్ ఉంది, స్కూల్కి పంపిస్తాము 10 సంవత్సరాలు, ఈ స్కూలింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిగ్రీ చదివించాలి, ఆ డిగ్రీ చదివించాలంటే నాకు గుడిసె అమ్ముకోవాలో లేకపోతే నాకున్న కొంట భూమి అమ్ముకోవాలో, అమ్ముకుంటే మన కుటుంబం అంతా రోడ్డును పడుతుంది, అందుకేని చదవని చదువుల కోసం ఇప్పుడు ఎందుకు స్కూల్కి పంపిస్తామని చెప్పేసి మానిపించేసి వాళ్ళు ఎక్కడో చోట కూలికో లేకపోతే ఎవరింటికాడ పాలేడుతానని పెడితే ఆ కుటుంబానికి కొద్దిగా ఆర్థికపరమైన వెసులుబాటు వస్తుందని చెప్పేసి ఆలోచించేవాళ్ళు అధ్యక్ష. అంటే ఆ తల్లిదండ్రులకి అంటే ఆ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించిన తల్లిదండ్రులకి పిల్లల మీద ప్రేమ లేదని కాదు అధ్యక్ష, పిల్లలు వాళ్ళకు కూడా ఉంది, మా పిల్లవాడు డాక్టర్ అయితే బాగుంటుంది, మా పిల్లవాడు ఇంజనీర్ చదివితే బాగుంటుంది, మా పిల్లవాడు కూడా పక్కన ఉన్నత వర్గాల్లో పిల్లలకి మెళ్ళి మంచి ఉద్యోగం చేస్తే బాగుంటుందని ఆశ ప్రతి తల్లిదండ్రికి ఉంది అధ్యక్ష. కానీ పరిస్థితులతో రాజీ పడుతుంది తప్పితే వేరే మార్గం లేదనేది వాళ్ళ ఉద్దేశం అధ్యక్ష. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, రాజశేఖర గారు వచ్చిన తర్వాత జగనన్న వచ్చారు, ఆయన ఒక అడిగేస్తే ప్రతి చోట చెప్తూ ఉంటాడు అధ్యక్ష. ఏదో స్పీచ్ అనుకున్నాం కానీ ఆయన ఒక అడిగేస్తే ఈయన 4 అడుగులు వేశారు అధ్యక్ష. ఈరోజు గర్భం దాల్చిన ప్రతి తల్లి కూడా నా పుట్టబోయే బిడ్డకి పుట్టిన రోజు నుంచి మళ్ళీ చదువు పూర్తయ్యే వరకు కూడా మా జగనన్న ప్రణాళిక సిద్ధం చేశాడు అనే నమ్మకంతో ఈరోజు గర్భిణీ స్త్రీలందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పేసి నేను మీకు మనవి చేస్తాను అధ్యక్ష. ఈరోజు ఎక్కడ బెంగపడాల్సిన అవసరం లేదు, నా పిల్లలు పుడితే నాకు ఎట్లాగూ, నాకు పిల్లలు ఎట్లా చదివించాలి, నాకు తింటే ఇది లేదు అని భయపడుకోకుండా నా జగనన్న ఉన్నాడు, ఒక తండ్రిగా ఒక అన్నగా ఒక తల్లిగా అన్ని బాధ్యతల్ని కూడా ఈ రాష్ట్రంలో పుట్టే ప్రతి పిల్లవాడి బాధ్యతలు తీసుకున్న గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి మెందుకి సవినీయంగా మనం చేస్తాం అధ్యక్ష. మరి అట్లాగే ఎడ్యుకేషన్లో ప్రీ మెట్రిక్ హాస్టల్స్ కానివ్వండి, అనేక జగనన్న వసతి జగన్ ఇవన్నీ కూడా 1000 కోట్ల రూపాయలు ఒక నిమిషం అయిపోయింది 1000 కోట్ల రూపాయలు మరి శాంక్షన్ చేసిన విషయం మనకు తెలిసింది అధ్యక్ష అమ్మఒడి. అంతేకాదు అధ్యక్ష ఇంతకుముందంతా కూడా బీసీలు మా మేము 50% ఉన్నాం, చాలామంది ఉన్నారు చదువుతలేదు సార్, నేను మా మనసులో బీసీల మనసులో బాధని తెలియజేస్తూ మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తాను అధ్యక్ష. ఆనందం ఎందుకంటే అధ్యక్ష మేమందరం ఇక్కడ ఉన్న బీసీలందరం కూడా రకరకాల రంగురంగులు చొక్కాలు వేసుకోవచ్చు కానీ లోపల మాత్రం మా స్కిన్ అంతా బీసీ అధ్యక్ష, కాబట్టి అందరం కూడా బీసీలకు దొరుకుతున్న మంచికి మేము సంతోషపడి మాట్లాడాలని భావిస్తాం తప్పితే ఏదో ఉపన్యాసం కాదు అధ్యక్ష. ఇంతకుముందు బీసీలు ఎక్కడికి వెళ్ళినా మాకు 50% అని పోట్లాడుతూ ఉండేవాళ్ళం అధ్యక్ష ప్రతి చోట, అక్కడ మీకు తెలిసి ఉంటుంది ఎందుకంటే మీరు కూడా రాజకీయ దీని నుంచి వచ్చారు కాబట్టి అన్ని చోట్ల మాకు బీసీలకి 50% సీట్లు కావాలి, మాకు నిధులు బీసీలకి 50% కావాలి, మాకు సప్లైన్ కావాలని చెప్పేసి అధ్యక్ష. ఈరోజు అమ్మఒడి 13,000 కోట్లు ఖర్చు పెడితే అది 5,900 కోట్లు కేవలం బీసీల తల్లులకే పడింది అంటే దాదాపు 48-49% మన అమ్మఒడి బీసీల తల్లిదండ్రులకు ఇస్తాం అధ్యక్ష. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత దాదాపు 50-55% వైఎస్ఆర్ చేయూత డబ్బులు మనం ఏదైతే ఇస్తున్నామో మొత్తం మనకి 9,179.97 కోట్లు ఇస్తూ ఉంటే
దాంట్లో 5,669.95 crore కేవలం బీసీలకు సంబంధించిన మహిళలకు ఇస్తున్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాం అధ్యక్ష. అందుకని వైఎస్ఆర్ ఆసరా 12,000 crore ఇస్తే దాంట్లో 6,090 crore ఇచ్చాం అధ్యక్ష. అంటే దీని మూలంగా ఈ బీసీల దగ్గర కానీ ఎస్సీల దగ్గర కానీ డిస్పోజబుల్ మనీ అంటే చదువుకుంటానికి ప్రభుత్వం ఫ్రీగా చూస్తూ ఉంది. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ చేసినా లేకపోతే ఇంజనీర్ చేసినా డాక్టర్ చేసినా కూడా మరి ఫ్రీగానే చదివిస్తూ ఉంది. అంటే వీళ్ళ దగ్గర ఫ్రీ మనీ అంటే డిస్పోజబుల్ మనీ, ఆ సొమ్ముని తన ఇష్టం వచ్చినట్లు తన కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవటానికి అవకాశం కల్పించింది ఈ ఈ ఆర్థిక పథకాలని చెప్పేసి మీకు సవినీయంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఇంకా అధ్యక్ష గొప్ప విషయం ఏంటంటే నేను కూడా లాస్ట్ టైం చాలాసార్లు చెప్పాను అధ్యక్ష, గిన్నీస్ బుక్లో మీరు సభాపతి కాబట్టి మీకు విన్నవించుకుంటున్నా అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారి పేరుని గిన్నీస్ బుక్లో ప్రచురించమని ఈ సభ తీర్మానం చేసి పంపించాలని చెప్పేసి మీ అందరికీ సవినీయ జ్ఞాపనం చేస్తాను. ఎందుకంటే ఈ ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా ఒకటే రోజు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన పరిస్థితి ప్రపంచంలో ఏ నాయకుడు ధైర్యం చేయలేదు అధ్యక్ష, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అధ్యక్ష. దీంట్లో దురదృష్టం ఏంటంటే ప్రతిపక్షం అది దాన్ని ఏ పక్షం అనాలో అర్థం కాదు కానీ దయ్యాల పక్షం లేకపోతే రాక్షసుల పక్షం మాకు అర్థం కాదు కానీ అధ్యక్ష ఆఖరికి పేదవాళ్ళకి మేలు జరిగే ఇళ్ల స్థలాల మీద కూడా కోర్టుకు వెళ్ళి తీసుకొచ్చే స్టేలు తీసుకొచ్చారంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకెక్కడ కూడా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తలేదు అధ్యక్ష. ఎందుకంటే ఈయనకి చంద్రబాబు నాయుడు గారికి డిఎన్ఏలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే వ్యతిరేకత ఉంది అధ్యక్ష. ఆయన ముఖ్యమంత్రిగా ఎప్పుడున్నా కూడా ఆయన భావజాలం అది బయటపడతా ఉంటుంది అధ్యక్ష. ఒకసారి నాయి బ్రాహ్మణులు ధర్నా చేసినా లేదు మత్స్యకారులు ధర్నా చేసినా లేదు యాదవ్ లేదన్నా కోరికతో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా వాళ్ళందరినీ కూడా తోలు తీస్తాను తోకలు కత్తిరిస్తాను ఎవడన్నా దళితులు ఒప్పుట్టాలనుకుంటాడని చెప్పేసి ఆయన భావజాలాన్ని ప్రస్ఫుటంగా మరి ప్రజల మధ్యలో ఉంచిన విషయాన్ని మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి అధ్యక్ష. కానీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిలో ఏ కోశైనా కూడా లేదని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనం చేస్తాను. అందుకనే మరి రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది ఉందంటున్నారు, ఆర్థికంగా అప్పులు పాలైందంటున్నారు. ఇదే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి 2014లో వస్తే ఆ రోజు ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చాడో రుణమాఫీ చేస్తాను అది ఇది అని చెప్పేసి 600 పేజీల హామీలు కేవలం పైన ఫ్యాను లేదు కింద కుర్చీ లేదని చెప్పేసి వాటిని ఎగ్గొట్టిన విషయాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి అధ్యక్ష. అధికారంలోకి రాగానే నేను ఇంకా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిశీలించలేదు దీని మీద ఒక కమిటీ వేసి ఈ చేయగలమో లేదో చెబుతాను అని చెప్పేసి 4 సంవత్సరాలు డేకిచ్చిన విషయాన్ని ఈ ప్రజలందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీకు మనవి చేస్తాను అధ్యక్ష. ఆ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేసరికి కేవలం 120,000 crore మాత్రమే అప్పు ఉంది అధ్యక్ష, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికి అది దాదాపు 400,000 crore అప్పు మన మనకు భారం పెట్టారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి నెత్తి మీద. అయినా కూడా ఎక్కడ కూడా మాట తప్పలేదు అధ్యక్ష, ఏ హామీలనైతే నమ్మి ఏ నాయకత్వాన్ని అయితే నమ్మి ఈ రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మకంగా 151 సీట్లు అప్పచెప్పారో ఆ హామీలన్నింటినీ కూడా అమలు చేసుకోవాలి, అమలు విశ్వసనీయతే నా లక్ష్యం, నా క్యారెక్టర్ విశ్వసనీయత అని చెప్పేసి అప్పులున్నా ఏదున్నా కూడా వాటిలో మాత్రం ఎక్కడా కూడా తగ్గకుండా ఇచ్చిన 90-95% హామీలన్నింటినీ కూడా అమలు చేశాడు అధ్యక్ష. దీన్ని అభివృద్ధి కాదని ఎట్లా అంటారు అధ్యక్ష? అభివృద్ధి అంటే ఆఖరికి అధ్యక్ష ఈవెన్ వరల్డ్ బ్యాంక్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండిసెస్లో కూడా అధ్యక్ష కొన్ని పారామీటర్స్ ఇచ్చారు అధ్యక్ష. ఏంటి? ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ అభివృద్ధి చెందింది అనడానికి ఎటువంటి పారామీటర్స్ కావాలని చెప్పేసి ఇచ్చారు అధ్యక్ష. అది అరవింద్ సుబ్రహ్మణ్యం చెప్పారు అధ్యక్ష. దాంట్లో ఏంటంటే ఎడ్యుకేషన్, హెల్త్, ఎఫిషియన్సీ, కెపాసిటీ బిల్డింగ్, పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ డిసిషన్ మేకింగ్, బెటర్ లైవ్లీ కండిషన్స్ లైక్ ఫ్లోర్ ఏరియా ఫర్ ది హౌస్ హోల్డ్. అంటే ఇల్లు కట్టించడం కూడా ఆ ఇంటి ఫ్లోర్ ఏరియా కూడా ఒక ఇండిసెస్గా తీసుకుని యుఎన్ చేస్తూ ఉంటే, ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి మన యుఎన్ అన్ని తీసుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అధ్యక్ష? అధికారంలోకి రాగానే ఏదైతే హామీ ఇచ్చాడో నేను మాఫీ చేస్తానని చెప్పేసి వాటన్నింటినీ ఎగ్గొడతమే కాకుండా ఆఖరికి ఎడ్యుకేషన్ అధ్యక్ష ఎంత మోసం చేశాడంటే బీసీలందరికీ కూడా రక్తం మరిగి వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారని చెప్పేసి చెప్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఆయన మనకు జ్ఞాపకం ఉంటుంది అధ్యక్ష, ఫీజ్ రింబర్స్మెంట్ మొట్టమొదటిగా
రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. ఆయన రావటం మూలంగానే ఆయన పుణ్యమా అంటూ ఈ దేశంలో లక్షలాది మంది యువత యువకులు ఇంజనీర్లు డాక్టర్లు అవుతాం, వేల మంది మైనార్టీలు డాక్టర్లు ఇంజనీర్లు అవుతాం అయ్యారు అధ్యక్ష. ఆ రోజు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు అధ్యక్ష. కాలేజీ ఎంత ఫీజు వసూలు చేస్తే అంత ఫీజు కూడా ప్రభుత్వమే చెల్లించేది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు రాగానే ఏం చేశారంటే కాలేజీ వాళ్ళందరూ పిలుచుకున్నారు అధ్యక్ష. ఆయన కావాల్సిన కాలేజీలన్నిటికీ మీ ఇష్టం వచ్చినట్టు ఫీజు పెంచుకోండి అని చెప్పేసి అధ్యక్ష. అది 80,000 నుంచి 1,50,000 దాకా కాలేజీని బట్టి వాళ్ళకి వాళ్ళే ఫీజు నిర్ణయించుకున్న అధ్యక్ష. సరే ఫీజు నిర్ణయించాం, మీకు దాంట్లో ఏమున్నాయో లోకలు ఏమున్నాయో లావాదేవీలు ఉన్నాయో మాకు అనవసరం. కానీ ఫీజు పెంచినప్పుడు ఫీజు రింబర్స్మెంట్ అంటే ఏంటి అధ్యక్ష? ఫీజునే నేనే కడతాను నీ తరపున అనేది కదా అధ్యక్ష ఫీజు రింబర్స్మెంట్ అంటే. కానీ రాజశేఖర రెడ్డి గారు ఎంతైతే ఇచ్చారో 35,000 అంతే ఫీజు ఇస్తానని అన్నారు అధ్యక్ష. ఇంకా పేదవాళ్ళు ఎట్లా చదువుతారు అధ్యక్ష? ఆ విధంగా ఎడ్యుకేషన్ పరంగా కూడా బీసీలు ఎస్సీలని నాశనం చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మనం చేస్తూ అవుతుంది అధ్యక్ష. అదేవిధంగా హెల్త్ పరంగా అధ్యక్ష, హెల్త్ పరంగా ఆ రోజు ఆరోగ్యశ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నంత కాలం కూడా ఆయన పేదవాళ్ళకి గుర్తుంటాడని చెప్పేసి మనం చేస్తున్నారు అధ్యక్ష. పుక్కి మంచంలో పడుకుని నా గతి ఇంతేలే, నా పిల్లలు నాకు వైద్యం చేయించలేరు, వాళ్ళైనా ఏం చేస్తారులే అని తన జీవితాన్ని ఎండ్ చేసుకుంటాను ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో నువ్వు కూడా ఎక్కడ మన రఘుపతి గారు ట్రీట్మెంట్ చేయించుకుంటారో లేదా పారసార్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటాడో ఆ పక్కన నీకు బెడ్ వేసి నీకు ట్రీట్మెంట్ చేపిస్తానని ఆసరా వైఎస్ ఆరోగ్యశ్రీ ప్రారంభించిన గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. నాకు ఇప్పటికీ గుర్తుంది అధ్యక్ష, మంత్రిగా ఒకసారి నేను రాజస్థాన్ వెళ్ళాను అధ్యక్ష. ఆ రోజు అశోక్ గెహ్లాట్ గారిని ఊరిని మర్యాద పూర్వకంగా ఆయన కలిస్తే ఆయన 5 నిమిషాలు టైం ఇచ్చి అరగంట ఆరోగ్యశ్రీ గురించి చెప్పించుకున్నాడు అధ్యక్ష. ఆఖరికి నాకు కూడా పూర్తిగా సమాచారం లేకపోతే సార్లి గారు మీరు హైదరాబాద్ వెళ్ళంగానే మీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీకి సంబంధించిన డాక్యుమెంట్ని నాకు పంపించండి కొంచెం దయచేసి అని చెప్పేసి అశోక్ గెహ్లాట్ గారు ముఖ్యమంత్రి, ఈరోజు కూడా ముఖ్యమంత్రి అధ్యక్ష, ఆయన అడగటం జరిగింది అధ్యక్ష. అంటే అంత గొప్ప పథకాన్ని ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు అధ్యక్ష. ఆ పథకాన్ని కూడా నీరు గార్చారు అధ్యక్ష. కార్పొరేట్ హాస్పిటల్స్కి లాభం చేయడం కోసం ఈయన నెల నెల బిల్లులు చెల్లించకపోతే ఏ పేషెంట్ అక్కడికి వెళ్ళినా కూడా అది ఆరోగ్యశ్రీ మాకు రావట్లేదు, మీకు కావాలంటే డబ్బులు కట్ చేయించుకోండి, లేకపోతే మీరు ఎక్కడికైనా వెళ్ళండి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పేసి చెప్పేవాళ్ళు అధ్యక్ష. కానీ ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు స్పీచ్లో చెప్పారు అధ్యక్ష, మేము మొత్తం ప్రతి నెల ఆరోగ్యశ్రీ సంబంధించిన డబ్బుల్ని మనం హాస్పిటల్స్కి చెల్లిస్తున్నామని చెప్పేసి చెప్పారు అధ్యక్ష. ఈ విధంగా హెల్త్ పరంగా కూడా నాశనం చేశారు అధ్యక్ష. ఇంకా ఇళ్ల స్థలాలు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నంతకాలం కూడా వ్యాపారస్తులకి, కాలేజీలకి, కార్పొరేట్ హాస్పిటల్స్కి, బాబాలకి 1,000 ఎకరాలు ఇచ్చాడు, కానీ పేదవాళ్ళకి 100 ఎకరాలు కొనిద్దామని ఆలోచన రాకపోవటం ఆయన దౌర్భాగ్యం అని చెప్పేసి కూడా, ఇది అంతకంటే నీచమైన రాజకీయ నాయకులు ఎవరు కూడా ఈ దేశంలో ఉండరని చెప్పేసి అంటారు. ఎందుకంటారంటే అధ్యక్ష, నువ్వు 1,000 ఎకరాలు పారిశ్రామికవేత్తలకి కారు చౌకగా ఇచ్చేస్తున్నావే, ఇచ్చేటప్పుడు పేదవాళ్ళు ఇల్లు లేక గుడిసెల్లోనూ ఒకే గుడిసెలో 2-3 కుటుంబాలు ఉంటున్న పరిస్థితి మనందరికి కనపడతా ఉంది కదా, పోనీ వాళ్ళకు కూడా 1,000 ఎకరాలు కొనిద్దాం చీపుదో ఏదొక్కడని చెప్పేసి ఆలోచన చేయకపోవటం తెలుగుదేశం పార్టీ యొక్క దౌర్భాగ్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ విధంగా బలహీన వర్గాలు అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పేసి కూడా నేను మనం చేస్తున్నా అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు 5 ఉప ముఖ్యమంత్రులు బీసీ ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన అధ్యక్ష, అధ్యక్ష 4 బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అధ్యక్ష. అధ్యక్ష అసలు ఆశ్చర్యకరం, రాజకీయాల్లో ఈ విధంగా జరుగుతుందని బీసీలు ఎప్పుడు కూడా ఊహించి ఉంటున్నాడు అధ్యక్ష. ఎమ్మెల్సీస్ వస్తే ఓసీలకి 14 ఇచ్చారు అధ్యక్ష, రెడ్డీస్కి 6, కమ్మాస్కి 2, క్షత్రియస్కి 2, బల్జల్కి 1 అధ్యక్ష. బీసీలకి ఎస్సీలకి 5 ఇచ్చారు అధ్యక్ష, బీసీలకి 9 ఇచ్చారు అధ్యక్ష, యాదవులకు 3, కొప్పుల వేలమ్మకి 1, పద్మశాలికి 2, వన్యకుల క్షేత్ర. అసలు ఈ కులాలకి ఎమ్మెల్సీలు అవుతారు మా నాయకులు, మా నాయకులతో పాటు మేము కూడా ఎప్పుడైనా కౌన్సిల్కో లేదా అసెంబ్లీకి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఎవరు కూడా కళలు కూడా ఊహించుంటారని చెప్పేసి నేను భావిస్తాను అధ్యక్ష. తర్వాత రాజ్యసభ మీకు తెలుసు అధ్యక్ష, ఎందుకంటే మీ తండ్రి గారు పిసిసి ప్రెసిడెంట్ చేశారు, ఎటువంటి వ్యక్తులు రాజ్యసభ సీటు కోసం ప్రయత్నం చేసేవాళ్ళు అప్పుడు చెప్పుకునే వాళ్ళు అధ్యక్ష.
ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఏదో ఒక కారు ఇచ్చేసాడు ఓటేస్తాయని చెప్పేసి అంటే తప్పు ఒప్పు నాకు తెలియదు అధ్యక్ష, తప్పు అయితే కనుక రికార్డు నుంచి తొలగించండి. ఒక్కొక్క ఓటేసినందుకు ఒక్కొక్కరికి ఒక ఫియట్ కారు ఇచ్చారని నా చిన్నప్పుడు చెప్పుకున్నాడు అధ్యక్ష. అంటే కోటీశ్వర్లు పెట్టుబడిదారులు మాత్రమే ఆ రాజ్యసభ సీటుకి అర్హులు అనే ఒక భావన ఇన్ని సంవత్సరాలు ఈ రాజకీయ రంగంలో ఉండింది అధ్యక్ష. కానీ మొట్టమొదటిసారిగా ఎటువంటి ప్రయత్నం లేకోకుండా ఇగో పలానా గౌడ కులస్తులకి, ఇగో పలానా ఫిషర్మెన్ కమ్యూనిటీకి అని మా సోదరులకి రాజ్యసభ సీట్ ఇచ్చారంటే ఎంత గొప్ప నాయకత్వమో ఈ రాష్ట్రంలో ఉంది, బలహీన వర్గాలకి ఎంత సన్నిహితమైన నాయకత్వం, బలహీన వర్గాల సంక్షేమాన్ని ఏ విధంగా కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మనందరూ కూడా అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తారు అధ్యక్ష. మరి ఇంకా చాలా ఉంది అధ్యక్ష, కానీ ఇప్పటికే మీరు మూడు బిల్లులు కొట్టారు. మా వెనకాలేమో నా సోదరు తిట్టుకుంటా ఉన్నాడు, నేను ఈయన ఇచ్చాను, నేను ముందు మాట్లాడుకున్నాను స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి ఈయన ట్రై ఇవ్వని వేసాడని చెప్పి తిట్టుకున్నాడు అధ్యక్ష. అందుకని కొంత ఎందుకంటే బీసీలకి బీసీల గురించి మాట్లాడతాం అనే దానికంటే కూడా ఇంకా గొప్ప అనుభూతి ఉండదు అధ్యక్ష. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. కార్బన్ డై ఆక్సైడ్ దశ ఈరోజు బీసీలకి పెద్దపేటేసి ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్కు ముందే బీసీ డిక్లరేషన్, బీసీలకి ఏం చేస్తానని ముందే చెప్పిన కాబోయే ముఖ్యమంత్రి గారు, రోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ దానికన్నా రెట్టింపు బీసీలకి ఒక ఆత్మధైర్యాన్ని, ఒక భరోసాని, వాళ్ళకి ఒక రాజకీయంగా అవకాశాలని, ఆర్థికంగా బలపడటానికి అన్ని రకాలుగా ఆలోచించి భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో బీసీలకి పెద్దపేటేసిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను అధ్యక్ష. అసలు బీసీ కమిషన్ శాశ్వత ప్రతిపాదక మీద మొట్టమొదట రాష్ట్రం మనదే అని అధ్యక్ష, బీసీని గుర్తించి వాళ్ళకి అన్ని విధాల న్యాయం చేయాలి, అన్నీ చక్రంగా జరగాలి అని నిర్ణయం తీసుకున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇంకో ఒకటి చెప్పాలి అధ్యక్ష, ఈ రాష్ట్రంలో 139 కులాలు బీసీలు ఉన్నారన్న సంగతి నాకు తెలియదు అధ్యక్ష. ఇంత కులాలు ఇన్ని ఇంతమంది ఉన్నారనేది గత నాయకులు కూడా ఎవరికి తెలిసి ఉండదు అధ్యక్ష. కానీ వాళ్ళని ఎలికి తీసి గణాంకాలతో సహా 56 కార్పొరేషన్లు ఇచ్చి బీసీలందరికీ కూడా ఒక చైర్మన్, అంటే ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష, మా దగ్గర సంచారు జాతుల చైర్మన్ అని మా జిల్లా నుంచి వీరన్న అని ఇచ్చారు. అసలు ఆ జాతులు వాళ్ళకి కనీసం పోలీసు వాళ్ళు వచ్చినా ఎవరన్నా కొట్టినా తిట్టినా వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉండే వాళ్ళకి ఒక చైర్మన్ ఇచ్చేటప్పటికీ వాళ్ళలో కూడా ఆత్మధైర్యం పెరిగింది. వాళ్ళ కష్టాలు చెప్పుకోవటానికి ఒక చైర్మన్ ఉన్నాడు, మాకు నాయకుడు ఉన్నాడు, మా మెసేజ్ ముఖ్యమంత్రి దాకా వెళ్తాది. గతంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ ఎవరికి కలవాలో వాళ్ళని అంటరాని వాళ్ళకి కొంచెం దూరంగా చూసే పరిస్థితులు ఉండేవి. ఆ పరిస్థితుల్ని మార్చి ఇవాళ ఒక చైర్మన్ కల్పించి అతను వాళ్ళకి అండగా నిలబడి వారధి సీఎం గారి దాకా వాళ్ళ మాట చేరే విధంగా అన్ని 56 కార్పొరేషన్లు ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఒక భరోసా కల్పించింది భారతదేశ చరిత్రలో ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే క్యాబినెట్ కూర్పులో ఎప్పుడూ కూడా ఎవరూ కూడా చేయని విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 65% మంత్రి పదవులు ఇచ్చిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అధ్యక్ష. ఇంచేదంటే ఇంతకుముందు ఇచ్చేవారు కానీ ఏదో 3-4 ఇచ్చేసి వాళ్ళు నడిపేసుకునే పరిస్థితులు ఉండేవి. కానీ ఈయన అలా కాకుండా బీసీల్లో
50% పైన ఉన్న బీసీలకు న్యాయం చేయాలని ఒక ఆత్మధైర్యాన్ని కల్పించిన బీసీలందరికీ కూడా ఇది చాలా గొప్ప విషయమని చెప్పి ఈ సందర్భంగా భారతదేశం అంతా కూడా తొంగు చూస్తుంది ఆంధ్ర రాష్ట్రం ఇంకా ఈ బీసీల గురించి ఎంతో మంది పోరాటాలు ఎన్నో రకమైన ఇచ్చేశారు మాకు ఇంకా ఎంత రిజర్వేషన్లు కావాలి అన్ని రిజర్వేషన్ల కన్నా అడిగిన దానికన్నా ఎక్కువ రిజర్వేషన్లు మాకు కల్పించిన ఘనత మా గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్దని చెప్పిన సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇవాళ ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఇస్తే అందులో నలుగురు డిప్యూటీ సీఎంలు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చారంటే ఇది మామూలు మాటలు కాదు అధ్యక్ష ఇది చాలా గొప్ప నిర్ణయం ఈ భారతదేశ చరిత్రలోనే ఎవ్వరూ చేయని విధంగా మరి మన ముఖ్యమంత్రి గారు చేశారు చాలా బీసీలు అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో అన్ని వర్గాల వారు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని పెద్దవాళ్ళు కొడుకు అనుకుంటున్నారు అంతకన్నా కొంచెం చిన్నవాళ్ళు మన తమ్ముడు అనుకుంటున్నారు అంతకన్నా చిన్నవాళ్ళు మామయ్య అనుకుంటున్నారు ముసలలు మా మనవడు అనుకుంటున్నారు ఇంత ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయిన ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియదు ఎందుకంటే అధ్యక్ష ఇవాళ మీకు చంద్రబాబు నాయుడు గారు బీసీలకి పెద్దపేట ఇస్తాం చంద్రబాబు నాయుడు గారు బీసీల గురించి నేను ఆలోచిస్తున్నాను మా పార్టీకి బీసీలే వెన్నెముక బీసీల కోసమే మేము పుట్టాం బీసీల కోసమే మా పార్టీ ఉందని గొప్పల పలికేవారు చాలా చెప్పేవారు ఆయన 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు బీసీలకి కేటాయిస్తాను బడ్జెట్లో అని చెప్పి సప్లాంగు ఆయన వచ్చి మొత్తం గాలి కుదిరేసి కేవలం ఆయన 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది 17,000 చిల్లర కోట్ల అధ్యక్ష 5 సంవత్సరాలు కానీ ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారు 15 కోట్ల రూపాయలు నేను బీసీలకు కేటాయిస్తాను చేస్తానని చెప్పి సంవత్సరానికి ఇవాళ 63,327 కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత భారతదేశ చరిత్రలో గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను బీసీలు అందరూ కూడా ఇవాళ ఆర్థికంగా బలపడుతున్నారు అధ్యక్ష బీసీలు అందరూ కూడా ఇవాళ మహిళలకు ఇస్తున్నారు ఇచ్చే డబ్బులన్నీ కూడా డైరెక్ట్ అకౌంట్ ద్వారా ఈ డబ్బులు అన్నీ కూడా పడినాయి వాళ్ళకి వాళ్ళు ఏం పాడు చేయట్లేదు అధ్యక్ష వాళ్ళు ఆర్థికంగా బలపడుతున్నారు అధ్యక్ష వివిధ పథకాల ద్వారా ఇవాళ 63,327 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి వచ్చినాయంటే వాళ్ళు ఎంత ఆత్మస్థైర్యంతో ఉంటారు అదా ఒకటా కనిపించింది ఇంకా ఇళ్ళు ఇచ్చి ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఔషధ ఇచ్చి ఆరోగ్యశ్రీ ఇచ్చి స్కూల్ని నాడు నేడు ద్వారా బ్రహ్మాండం మీకు స్కూళ్ళ గురించి అంటే చెప్తున్నాను అధ్యక్ష తండ్రిని మించిన తనయుడు 4 అడుగులు ముందుకేసి ఆ బిడ్డలకు నేను మావయ్యని అవుతానని చెప్పారంటే 5 సంవత్సరాల క్రితం మేము అమెరికా వెళ్ళాము అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి కార్యక్రమంలో చికాగోలో పాల్గొన్నాం అక్కడ మన తెలుగువారు 500 మంది వచ్చారు అక్కడికి అందులో ఒక అబ్బాయి మీటింగ్ అయిన తర్వాత నా దగ్గరకు వచ్చి మాది అనుమాన్ జంక్షన్ అండి మీరు జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు నేను చదువుకుంటున్నాను ఇవాళ మా తండ్రి రిక్షా తొక్కునేవాడు నన్ను 10వ తరగతి మించి చదివించలేను బాబు అని చెప్పాడు 10వ తరగతి తర్వాత ఒక ఆటో కొనుక్కుని సెటిల్ అవుదాం అనుకున్నాను ఈ లోపల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పూర్తి పీజీ రీఎంబర్స్మెంట్ ప్రకటించగానే నేను ఇంటర్మీడియట్ 1st ఇయర్ 2nd ఇయర్ ఫ్రీగా చదివాను నాకు ఇంజనీరింగ్ సీట్ వచ్చింది 1st క్లాస్లో పాస్ అయ్యాను క్యాంపస్ సెలక్షన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను ఈ చికాగోలో చేస్తాను 24 లక్షలు ఇస్తున్నారు నాకు నా తండ్రికి ఒక ఇల్లు కట్టించాను ఒక కారు కొనిచ్చాను మారుతి కారు నన్ను పుట్టించిన దేవుడు ఎలా ఉంటాడో తెలీదు ఈ స్థితి కల్పించిన దేవుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఆనంద భాష్పాలతో చెప్పడం జరిగింది మరి ఆ తనయుడు 4 అడుగులు ముందుకేసి మొక్క యొంగన మాన యొంగనని చెప్పి ముందుగానే అమ్మఒడి ద్వారా 15,000 రూపాయలు వేసి ఆ పిల్లల్ని చదివించేది ముందే స్కూల్లో వేసే విధంగా ఆ పిల్లల్ని ఇంకో చోట పనికి పంపించకుండా మొదటి నుంచే చదువు నుంచి స్టార్ట్ చేసే వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు చదివించే బాధ్యత నాదని అంటే ఒక రిక్షా తొక్కునేవాడి కొడుకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే
అతని పరిస్థితి మారిపోయిందో చూడండి, ఆ కుటుంబ పరిస్థితి ఎలా మారిపోయిందో చూడండి. ఆ బ్రహ్మాండమైన ఇల్లు కట్టించాడంట, ఒక కారు కొనిచ్చాడంట, వాళ్ళ బంధువులు కూడా సహాయపడుతున్నాడంట. అలాగే మనం ఎంత డబ్బు ఇచ్చినా ఆ కుటుంబానికి ఒక భరోసా కల్పించే దానికన్నా కూడా ఈ చదువుని ఇవ్వటం వల్ల ఈ పేద కుటుంబాలందరూ కూడా డాక్టర్లు ఇంజనీర్లు అయిన నాడే ఆ కుటుంబ పరిస్థితి మారద్దనే ఉద్దేశంతో ఇవాళ అమ్మఒడి అంత దూరాలోచనతో మన ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమాన్ని భారతదేశం అంతా కూడా తొంగు చూస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇవాళ మరి తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు మాకు ఆలోని ఇవ్వలేదు ఈలోని, మీరు ఇచ్చింది ఎంత? మీరు 5 సంవత్సరాల్లో 17,000 కోట్లు ఇస్తే 63,256 కోట్ల రూపాయలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల్లో ఇస్తే, ఇవే కాకుండా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్నో ఇళ్ళ ద్వారా మళ్ళీ నాన్ డీబీటీ ద్వారా దగ్గర దగ్గర 20,450 కోట్ల రూపాయలు అది కూడా లబ్ధి చేకూర్చి ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలోనూ కూడా బీసీలకు ఎంత పెద్ద పేటేసి చేసిన ఘనత ఎవరికీ లేదని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే ఇవాళ మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 650 మండలాలు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ 636 మండలాల్లో విజయం సాధించింది అధ్యక్ష. అందులో 427 మండలాల అధ్యక్ష పదవులు 67% బీసీలకు ఇచ్చిన ఘనత ఈ గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష. అలాగే 13 జిల్లా పరిషత్ అధ్యక్షుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 9 పదవులు అంటే 69% ఈ కల్పించారంటే ఇది మామూలు మాటలు కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. నాకు తణుకులో ఒక మండలాన్ని బీసీలకు ఇవ్వమని తెలియజేస్తే అక్కడ మనం ఎలక్షన్లోనే మాటిచ్చాం ఓ సామాజిక వర్గానికి, వాళ్ళకి ఇవ్వాలంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదని చెప్పి చెయ్యి అంటే అంత ఖచ్చితంగా మండల అధ్యక్షులను కూడా నిర్ణయించి బీసీలకు ఇవ్వాలని నిర్ణయాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి ఈ భారతదేశ చరిత్రలో ఒక మండల అధ్యక్షుల విషయంలో అంత పైనుంచి చెప్పే ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. 13 నగర కార్పొరేషన్ చైర్మన్లకి ఎన్నికలు జరిగితే 13కి 13 మనమే గెలిస్తే దాంట్లో 92% 12 మందికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చారంటే ఇది గొప్ప మాటలు కాదని చెప్పి మాటలో చెప్పడం కాదని చెప్పి ఆ ప్రజల గుండెల్లో ఆయన శిరస్థాయిగా ఉండిపోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అలాగే 67 మున్సిపాలిటీల్లో 84 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 61 చైర్మన్లు అంటే 73% బీసీలకి ఎస్సీ ఎస్టీ మైనార్టీస్కి అందరికీ ఇచ్చిన ఘనత గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. నామినేటెడ్ పదవులు కార్పొరేషన్లు 137 ఇస్తే అందులో 79.58% బీసీలకు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది అధ్యక్ష. అలాగే 139 బీసీ కార్పొరేషన్లకు 56 మంది చైర్మన్లు వేశారు. వాళ్ళు ఎంత ఇవాళ అందరికీ కూడా ఒక జగన్ గారికి ముఖ్యమంత్రి గారికి ఆ చైర్మన్కి వారధిగా ఏర్పడి వాళ్ళ కష్టాలని వాళ్ళన్నింటిలోనూ కూడా వాళ్ళకి తెలియజేసుకుని వాళ్ళ కష్టాలు తీర్చుకునే విధంగా ఒక వారధిని ఈ భారతదేశ చరిత్రలో ఏర్పాటు చేసిన అన్ని కులాలకి మన జగన్మోహన్ అయిపోయింది అధ్యక్ష. ఉండండి సార్, అధ్యక్ష ప్రిపేర్ అయ్యామండి. అందాకేమో ఆయన 10 బెల్లాలు కొట్టినా సరే ఒప్పుకోలేదు, నాకు ఫస్ట్ అప్పుడు బెల్ల కొట్టేస్తున్నారు. నేను జడ్పీ చైర్మన్ చేశాను అధ్యక్ష, బీసీలో అప్పుడు ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా ఉండేవారు మార్పు ఎంత ఉందో ఎంత తేడా ఉందో వాళ్ళ నాన్నగారి దగ్గర కూడా చేశాను. వాళ్ళ నాన్నగారికి ఈయనకి అంటే 4 అడుగులు అన్నది కరెక్టే అధ్యక్ష. చాలా డౌన్ టు అందరికీ కూడా ఏ మధ్య దళారీ లేకుండా కరెక్ట్గా వాళ్ళకి అందే విధంగా చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి బీసీలు అంటేనే వాళ్ళకి కడకిల్లి 1 కోటి రూపాయలు అధ్యక్ష. ఇది ప్రభుత్వం నుంచి వెళ్ళేటప్పుడు గత ప్రభుత్వంలో 30% ప్రజలకి లేదు, 70% ఆమ్యామ్య. ఇప్పుడు ఇవాళ 1 కోటి రూపాయలు అకౌంట్లో టక్మని నొక్కుతున్నారు మన ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోతుంది అధ్యక్ష. ఇంత గొప్ప ముఖ్యమంత్రి ఎక్కడుంటారు అధ్యక్ష? బీసీలకి ఇవాళ ఎంత గొప్ప వరం అంటే ఇది చెప్పలేని విధమైంది. ఆయన్ని ఒక ఇంటి బిడ్డగా కోరుకుంటున్నారు అధ్యక్ష. అలాగే గ్రామ సచివాలయంలో మన ప్రభుత్వం ఇచ్చిన 125,000 ఉద్యోగాలు
మరి అందులో 83% ఎస్సీ ఎస్టీ మైనారిటీ వారికి ఇచ్చారు అధ్యక్ష. ఇది మామూలు మాటలు కాదు అధ్యక్ష. ఆ కొరవాడి ఇంట్లో నుంచి ఉద్యోగం వచ్చినప్పుడు ఆ కుటుంబానికి ఎంత అండదండగా ఉంటాడు, ఎన్ని రకాలుగా ఆ కుటుంబం బాగుపడుతుంది. ఎంత మాట దగ్గర 50% ఎస్సీ ఎస్టీ మైనారిటీ 50% అంటే అందులో 60-70 వేల మంది ఉద్యోగస్తులు, వాళ్ళ కుటుంబ 60 వేల కుటుంబాలు కూడా మారిపోయింది అధ్యక్ష. ఆ కుటుంబ పరిస్థితులే మారిపోయింది. అది కల్పించిన గొప్ప ముఖ్యమంత్రి అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఇవాళ చెప్తున్నాను అధ్యక్ష, ఇవాళ బీసీలందరూ కూడా చాలా హాయిగా ఆనందంగా ఉంటున్నారు. చాలా నేను గ్రామాల్లో తిరుగుతున్నాం, చూస్తున్నాం, వాళ్ళ స్థితిగతులు మార్పు వచ్చింది, వాళ్ళ స్థితులు మారింది, వాళ్ళ బిడ్డల్ని బాగా చదివించుకుంటున్నారు, వాళ్ళ కుటుంబాలు చక్కగా ఉన్నాయి. ఆ తల్లులు, ఆ బీసీ తల్లులు ఆ కుటుంబాన్ని భరోసాగా, మాకు అన్నయ్య ఉన్నాడు, మాకు తమ్ముడు ఉన్నాడు, మాకు బిడ్డ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుగా ఫీల్ అయ్యి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ కూడా ఒక స్తోమత స్థితి కల్పించిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ ఈ 3 సంవత్సరాల్లోనే ఇన్ని గొప్ప పనులు చేసినందుకు నిన్న మేము చెప్పాం ప్రజల ముందుకు ఎక్కడికెళ్ళినా మమ్మల్ని ఆదరిస్తే ఇంతకుముందు ఆ మంచిదండి వచ్చారండి, ఆయ్ వెళ్ళండి. ఆడవాళ్ళ మనసుల్లోనే తెలిసిపోద్ది, ముఖంలోనే తెలిసిపోద్ది. వాళ్ళని పలకరించినప్పుడు మనం నచ్చకపోతే ఆ మంచిదండి వెళ్ళండి, నేను అటం తిప్పేస్తాను, ఇవాళ రండి కూర్చోండి అని ఆ మహానాయకుడు చేసిన పథకాల పనులకి మమ్మల్ని స్వాగతిస్తున్నారు అధ్యక్ష. ఇది మా ఎమ్మెల్యేలందరికీ కూడా గొప్ప వరం. ఈ బీసీల స్వాగతం, బీసీల్లో మార్పు, ఇది ఒక చరిత్ర అని చెప్పి తెలియజేస్తూ ఈ మంచి మన మంచి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. భాగ్యలక్ష్మి గారు, ట్రైబల్ వెల్ఫేర్. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు గిరిజన సంక్షేమం గురించి ఈ సభలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆదివాసులే ఈ దేశానికి మూలవాసులు అధ్యక్ష. సో ఆదివాసుల ఆశాజ్యోతి గిరిజన పాలిట గిరిజన పక్షపాతిగా గౌరవ శ్రీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గిరిజన ప్రాంత ప్రజల కోసం, గిరిజన ప్రాంత ప్రజల అభ్యున్నత కోసం ఎన్నో సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి ఈరోజు ప్రతి పథకంలో కూడా మమ్మల్ని భాగ్యస్వాములు చేసి ఈరోజు మా అభ్యున్నత కోసం, గిరిజన ప్రాంత ప్రజల యొక్క సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తూ వెన్నుతట్టి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, అధ్యక్ష చరిత్ర చూసుకుంటే ఈరోజు భారతదేశ స్వాతంత్రోద్యమంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి ప్రధాన అనుచరులుగా బోనంగి పండుపడాలు గారు కావచ్చు, గామ్ మల్లుదొర గారు కావచ్చు, గామ్ గంటందొర గారు కావచ్చు, వాళ్ళందరిలో కూడా పోరాట స్ఫూర్తిని నింపి ఆనాడు దేశ స్వాతంత్రం కోసం ఎలాగైతే వాళ్ళు త్యాగమూర్తి యొక్క ఫలితంగా ఈరోజు మనకు ఏదైతే స్వాతంత్ర ఫలాలు ఏదైతే మనం తీసుకుంటున్నామో ఆ మహానేతకి నివాళులర్పిస్తూ ఈరోజు పాడేరు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లాగా మాకు ప్రకటించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. గతంలో నాడు గత ప్రభుత్వం, గత పాలకులు గిరిజనుల్ని అవమానిస్తూ విస్మరిస్తే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ చట్టసభల్లో 7 గిరిజన ఎమ్మెల్యేలకి స్థానం కల్పించి మాకు క్యాబినెట్లో అవకాశం కల్పించి ఈరోజు గిరిజన మంత్రిత్వ శాఖలో మేడం పుష్పశ్రీవాణి గారిని మంత్రిగా ప్రకటిస్తూ అదేవిధంగా డిప్యూటీ సీఎం హోదాని కూడా కల్పించినటువంటి ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. గతంలో 2014 ఎన్నికలు మనం చూసుకోగలిగితే అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఒక్క ఎమ్మెల్యే గిరిజనుల నుంచి గెలిచినప్పటికీ కూడా క్యాబినెట్లో హోదా కల్పించకుండా
మన పార్టీలో వైసీపీ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు టీడీపీకి వెళ్ళిన తర్వాత ఆయన హతాటు మరణం తర్వాత తన కొడుకుకి 6 నెలల ముందు మంత్రి ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం అధ్యక్ష గాని ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తన కుమారుడికి మాత్రం ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి బాధ్యతలను చేపట్టి ఫుల్ టైం మంత్రిగా అవకాశం కల్పించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈ రోజు గిరిజన ప్రాంతంలో ఎన్నో రకాల సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దిగ్విజయంగా తీసుకెళ్ళడం మనం చూస్తున్నాం అధ్యక్ష ఈ రోజు ఒక గిరిజన శాసన సభ్యురాలుగా నా నియోజకవర్గానికి మీకు ఆరోగ్య రీత్యా ఒక శాశ్వత పరిష్కారంగా ఈ రోజు వైద్య కళాశాల 500 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తూ ఈ రోజు చకచక పనులన్నీ కూడా జరుగుతున్నటువంటి సందర్భం ఈ సభా దృష్టికి నేను తీసుకొస్తున్నాను అధ్యక్ష గతంలో అనేక రకాలుగా ఆరోగ్య సమస్యలతో గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు ఎపిడెమిక్ సీజన్ లో చిన్న చిన్న మలేరియా జ్వరాలు కావచ్చు టైఫాయిడ్ ఫీవర్స్ తో కూడా గిరిజనులు చనిపోతున్నారు గిరిజనులు ప్రాణాలు కూడా చాలా విలువైనవి అని గ్రహించి హెల్త్ ఎమర్జెన్సీ శాశ్వత పరిష్కారం కాకూడదు ఈ రోజు వాళ్ళకి ఏదో ఒక చేయాలని ఒక మనసున్న నాయకుడిగా ఆలోచన చేశారు కాబట్టి ఈ రోజు పాడేరికి వైద్య కళాశాల రావడం జరిగింది అధ్యక్ష అదే విధంగా ప్రతి ఐటిడిఓ పరిధిలో కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని నిర్మాణానికి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమోదించడం అనేది నిజంగా మేమందరం కూడా ఆరోగ్య ప్రదాతగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని అభివర్ణిస్తున్నాం అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఈ రోజు రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్ ఆర్ఎఫ్ఆర్ పట్టాలు గనుక మనం చూసుకోగలిగితే అధ్యక్ష గిరిజన సాంప్రదాయం ప్రకారంగా పేద గిరిజనులు ఎవరైతే ఉన్నారో పోడు వ్యాపారం మీద ఆధారపడినటువంటి గిరిజనులకి హక్కు కల్పించాలి హక్కు పత్రాలను ఇవ్వాలని ఆలోచన చేసినటువంటి నాయకుడు ఈ చట్టం తీసుకొచ్చినటువంటి నాయకులు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు అయితే ఈ రోజు కొన్ని వేల ఎకరాలకి కొన్ని లక్షల ఎకరాలకి లక్షల మంది గిరిజనులకి ఈ రోజు హక్కు కల్పించినటువంటి గొప్ప మహానేత గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష అదే విధంగా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు గిరిజన ప్రాంతంలో ఎంతో మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలి ఉన్నత స్థాయిలో చూడాలి సమాజంలో వాళ్ళకంటూ ఒక గుర్తింపు రావాలని ఏదైతే ఆశించారో కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు అధ్యక్ష దీని ద్వారా ఎంతో మంది కొన్ని లక్షలాది మంది యువత ఈ రోజు సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి పొజిషన్ లో ఉండేదానికి ఇది సహకరిస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఓటిఎస్ అధ్యక్ష వన్ టైం సెటిల్మెంట్ ఏదైతే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఇనిషియేటివ్ గా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష అండ్ చాలా సందర్భంలో మేమందరం గిరిజన ఎమ్మెల్యేలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ ఓటిఎస్ ద్వారా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పేద గిరిజనులకి అధిక భారంగా ఉంటుంది దయచేసి మా గిరిజన ప్రాంతానికి మినహాయింపు ఇవ్వండని ఆ రోజు మేము రిక్వెస్ట్ చేస్తే ఎంత ఉదార స్వభావంతోని ఈరోజు షెడ్యూల్ 5 పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఓటిఎస్ రద్దు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అధ్యక్ష దీన్ని ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓర్వలేక ఈరోజు గ్రామాల్లో దీని మీద దుష్ప్రచారం చేస్తూ ఈరోజు మాకి మినహాయింపు ఇచ్చినా కూడా మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అధ్యక్ష వాళ్ళందరికీ మేము ఒకటే సూటిగా ఈ సభావేదికగా నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను ఒక గిరిజనులుగా చేసినటువంటి మంచి పనుల్ని మనం హర్షించిండిపోయి ఈరోజు ప్రతిదానికి కూడా విమర్శిస్తూ విస్మరిస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మా ప్రభుత్వం మీద ఏదైతే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో అది మీ విఘ్నతకే మేము వదిలేస్తున్నాం ఎందుకంటే ఒక గిరిజనులుగా మీరు ఏ పార్టీ అయినా కానివ్వండి కానీ ఒక మంచి పని ఒక నాయకుడు చేస్తున్నప్పుడు అది మనకి వర్తిస్తుంది కాబట్టి దాన్ని హర్షం తెలియజేసినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది అని ఈ సందర్భంగా వాళ్ళకి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు జీవో నెంబర్ 97 రద్దు అధ్యక్ష
ఈరోజు గిరిజన ప్రాంతం అనగానే ఖనిజ సంపదతో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాన్ని దోచుకోవడానికి అనేక ప్రభుత్వాలు అనేక నాయకులు మనం చూసాం అధ్యక్ష గతంలో చంద్రబాబు నాయుడు గారు చాలా దుర్మార్గంగా ఆగస్టు 9వ తారీఖున ఆదివాసీ దినోత్సవం ఎంతో సంబరాలుగా ఎంతో ఆనందంగా మేము సెలబ్రేట్ చేసుకున్నటువంటి రోజున 2014 వాళ్ళు గెలిచిన మొదటి సంవత్సరం నాడనే జీవో నంబర్ 97ని రిలీజ్ చేయడం జరిగింది అనౌన్స్ చేయడం జరిగింది అధ్యక్ష దాని వలన గిరిజన ప్రాంతం పర్యావరణం నష్టపోతుంది ఎన్నో జాతులు కనుమరుగయ్యే అవకాశం ఉంది సో గిరిజన మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి జీవోని రద్దు చేయాలని చెప్పేసని మేము రోడ్డు మీదకి వచ్చి ఉద్యమించాం పోరాటం చేశాం అధ్యక్ష ఆ రోజు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు మారుమూల ప్రాంతమైనటువంటి చింతపల్లికి వచ్చి చింతపల్లి మహాసభలో మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాక జీవో నంబర్ 97 ని తృణప్రాయంగా రద్దు చేస్తాను గిరిజన మనోభావాలను నేను రెస్పెక్ట్ ఇస్తాను నేను గౌరవిస్తాను పర్యావరణాన్ని కాపాడే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఆ రోజు తన ఇచ్చినటువంటి మాటని మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లోని జీవో నంబర్ 97 ని రద్దు చేసినటువంటి ఘనత జగన్ మోహన్ రెడ్డి గారి అధ్యక్ష అదే విధంగా బాక్సైట్ తో పాటు ఇక ఎలాంటి మైనింగ్ కూడా ప్రోత్సహించము పర్యావరణాన్ని కాపాడమే మా బాధ్యత అని చెప్పేసని ఈ రోజు ఎలాంటి మైనింగ్ కూడా పర్మిషన్ ఇవ్వలేనటువంటి ప్రభుత్వం మంది అధ్యక్ష గాని దీన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం మనం మాట్లాడే ప్రతి మాటకి కూడా మనం ప్రతి అంశాన్ని కూడా ఈ రోజు వాళ్ళు వేరే కోణంలో తీసుకెళ్తూ ప్రజల్ని మభ్యపెడుతూ ప్రజల్ని ఒక భయాందోళనటువంటి ఆ వాతావరణంలోనే ఈరోజు గిరిజనులు నెట్టుతున్నారు సో దీన్ని దయచేసి ప్రతిపక్షం వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది వాస్తవంగా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనే దాని మీద కూడా మీరు ఆలోచన చేసి విమర్శన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు రాజ్యాంగబద్ధంగా జరగాల్సినటువంటి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అధ్యక్ష ఈరోజు ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ గతంలో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధ్యక్ష కనీసం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి 6 ఎమ్మెల్యేలు ఉంటే అత్యధిక శాతం ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఒక్క టీఎస్సీ మీటింగ్ కూడా కండక్ట్ చేయకుండా ఈరోజు రాజ్యాంగాన్ని కూడా అపహాస్యం చేసినటువంటి ఘనత ప్రతిపక్షం వాళ్ళకే దక్కుతుంది అధ్యక్ష కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని కాలరాయకుండా దాన్ని గౌరవిస్తూ ఈరోజు టీఎస్సీ మీటింగ్లో ఎన్నో శాశ్వత సమస్యలన్నిటికీ కూడా ఈరోజు తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపించే ప్రయత్నంలో ఈరోజు మా ప్రభుత్వం ఉందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష 75 సంవత్సరాల స్వాతంత్ర అనంతరం కూడా ఈరోజు గిరిజనుల యొక్క చట్టాలని కాలరాసే ప్రభుత్వాలను చూసాం హక్కుల్ని చట్టాలని నిర్వీర్యం చేసే వాళ్ళు ప్రభుత్వాలని నాయకుల్ని మనం చూసాం అధ్యక్ష కానీ ఈరోజు అలాగా జరగకూడదని ఒక ఆలోచన చేసి ఉమ్మడిగా ఉన్నటువంటి ఎస్సీఎస్టీ కమిషన్ని కూడా సపరేట్ చేస్తూ ఈరోజు సపరేట్ ఎస్టీ కమిషన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు గిరిజనులకి ఉండాల్సినటువంటి హక్కుల పరిరక్షణ కోసం ఈరోజు ఎస్టీ కమిషన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు మా ట్రైబల్కు ఉన్నటువంటి ఒకే ఒక కార్పొరేషన్ జీసీసీ అధ్యక్ష ఈ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అధ్యక్ష దాని మీద మొత్తం గిరిజనులందరూ కూడా మేము ఆధారపడి ఈరోజు అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి వాటిని సేకరించి దాన్ని వాల్యూ ఎడిషన్ చేసి ఈరోజు గిరిజన కార్పొరేషన్ ఏదైతే మార్కెటింగ్ చేస్తూ ఉందో దాని మీద ఎన్నో కొన్ని లక్షలాది మంది గిరిజనులు దాని మీద ఆధారపడతా ఉన్నారు అధ్యక్ష ఈరోజు అలాంటి కార్పొరేషన్ను కూడా బతికించి ఈరోజు దాన్ని కూడా ఒక చైర్మన్ని మెంబర్స్ని కూడా నియమించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది అధ్యక్ష గత ప్రభుత్వంలో 2014 మనం చూసుకోగలిగితే అధ్యక్ష పదే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా గిరిజన ఎమ్మెల్యేలు ఈరోజు ప్రతి ఒక్క గిరిజన హక్కుల్ని చట్టాలను మీరు కాలరాస్తున్నారు మాకు రావాల్సినటువంటి ఫలాలన్నిటి కూడా మీరు రానివ్వకుండా చేస్తున్నారని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తే 2 కిందట అంటే ఎన్నికలు ఇంకో 2 వస్తుంది అనగానే 2 ముందు జీసీసీ చైర్మన్ని ప్రకటించడం జరిగింది అధ్యక్ష ఇది ఎంత దుర్మార్గం అనేది కూడా మనం అందరం కూడా ఆలోచించాలి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ట్రైకోర్ అధ్యక్ష ఈరోజు 100,000 రూపాయల లోన్లతో ఎందుకంటే పీవీటీజీ హ్యాబిటేషన్స్లో ఉన్నటువంటి
ప్రిమిటివ్ వలనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయి అధ్యక్ష, వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా ఎదిగేదానికి ఈరోజు ట్రైకర్ నుంచి రుణాలు ఇచ్చే కార్యక్రమం కూడా గత ప్రభుత్వంలో వాళ్ళంతా కూడా నిర్వీర్యం చేస్తే ఈరోజు దాన్ని స్ట్రెంథన్ చేసి ఒక ట్రైకర్ కూడా ఒక చైర్మన్ నియమించినటువంటి ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు దేశంలోని ఎన్నో రాష్ట్రాలు ఈరోజు ట్రైబల్ పాపులేషన్తో ఉన్నటువంటి రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ ఒరిస్సా కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, అలాంటి రాష్ట్రాల్లో కూడా మన రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి పథకాలు అక్కడ అమలు చేయనటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం అధ్యక్ష. అంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత కమిట్మెంట్తో ఈరోజు గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం, గిరిజనుల యొక్క అభ్యున్నత కోసం కట్టుబడి ఉన్నారని చెప్పేదానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకా ఏది ఉండదని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు ఏదైతే చింతపల్లి మండలంలో తాజింగి పంచాయతీలో దాదాపుగా 35 కోట్ల రూపాయలతోని ఈరోజు ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియంని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోని ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా ప్రారంభించే దానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్టేట్ నుంచి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు నిజంగా, ఎందుకంటే అలాంటి మహనీయులందరూ కూడా ఈనాటి తరానికి మనకి ఆదర్శవంతంగా ఉంటారు కాబట్టి, సో ఇలాంటి కార్యక్రమాల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి గిరిజనులకి మరింత చేరువ అయ్యారు అధ్యక్ష. ఎలాగైతే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని గిరిజన ప్రాంత ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకొని ఈరోజు చూసుకుంటా ఉన్నారో అదే తరహాలోని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలనేది మా గిరిజన ప్రాంత ప్రజలందరూ కూడా మేము ఆకాంక్షిస్తూ ఈరోజు ఈ ట్రైబల్ వెల్ఫేర్ డిమాండ్ మీద మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ రజనీ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మన రాష్ట్రంలో మహిళా సాధికారత, మహిళా సంక్షేమం ఈ రెండు కూడా ప్రపంచము ఊహించలేని పరిస్థితిలో మనం ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. దీనికి గల కీలకమైన కారణాలు మీతో పంచుకుంటాను అధ్యక్ష. అధ్యక్ష, వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ అధ్యక్ష, ఈ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ అధ్యక్ష ఇది ప్యారిస్లోని ప్రపంచ అసమానతల అధ్యయన సంస్థ అధ్యక్ష. ఈ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ 2022లో ఈ రిపోర్ట్ని విడుదల చేశారు అధ్యక్ష. సో ఈ నివేదిక దీనికి మంచి క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థ అధ్యక్ష. అయితే ఇందులో కొన్ని కీలకమైన విషయాలు ఉన్నాయి అధ్యక్ష. అదేంటంటే అధ్యక్ష, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ కంట్రీ ఇండియా కాన్స్టిట్యూట్స్ అబౌట్ 140 crores ఆఫ్ పాపులేషన్ అధ్యక్ష. సో దిస్ రిపోర్ట్ అధ్యక్ష ఇట్ సేస్ అబౌట్ ఎక్స్ట్రీమ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇండియా. దిస్ రిపోర్ట్ స్టేట్స్ ద యావరేజ్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ది ఇండియన్ అడల్ట్ పాపులేషన్ ఈజ్ 2,04,200 rupees, while the bottom 50% earns 53,610 rupees. The top 10% earns more than 20 times, and which is about 11,66,520 rupees, while the top 10% and top 1% hold respectively 57% and 22% of the total national income. The bottom 50% share has gone down to 13%. India stands out as a poor and very unequal country with an affluent elite. Really, this situation is pathetic, Adhyaksha. Adhyaksha, ee report lo em antunnarante mana Bharat Desamlo aardhika asamanathalu teevra sthayilo unnayani, ivi విపరీతమైన పరిణామాలకు దారితీయచ్చని
ఈ నివేదిక ఆందోళన వెల్లడి చేస్తుంది అధ్యక్ష. అంటే అధ్యక్ష, మన దేశంలో పేద దిగువ మధ్య తరగతి అంటే చివరి 50% మంది జనాభా అధ్యక్ష ఒక్కొక్కరికి ఇయర్లీ ఇన్కమ్ కనుక మనం తీసుకుంటే అధ్యక్ష సంవత్సరానికి సగటున 53,610 రూపాయలు అధ్యక్ష అని ఈ నివేదికలో నమోదైంది. అదే టాప్ 10% సంపన్నులు తీసుకుంటే అధ్యక్ష పర్ ఇయర్లీ మనం చూసుకుంటే సగటున 11,66,520 రూపాయలుగా నమోదైంది అధ్యక్ష. అధ్యక్ష, మన దేశము సంవత్సరంలో సాధిస్తున్నటువంటి ఆదాయంలో చివరి 50% అధ్యక్ష, చివరి 50% మంది షేర్ కేవలము 13% అధ్యక్ష. అదే టాప్ 10% అధ్యక్ష, వాళ్ళ షేర్ కనుక చూసుకుంటే ఏకంగా 57% అధ్యక్ష. అలానే టాప్ 1% ఉన్న వాళ్ళ చూసుకుంటే అధ్యక్ష వీరి ఆదాయం కూడా 22% ఉంది అధ్యక్ష. అలానే అధ్యక్ష, ఈ రిపోర్ట్లో వెల్త్ ఇన్ఈక్వాలిటీ గురించి చెప్తున్నారు అధ్యక్ష. వెల్త్ ఇన్ఈక్వాలిటీ, యావరేజ్ హౌస్ హోల్డ్ వెల్త్ ఇన్ ఇండియా ఈజ్ ఈక్వల్ టు 9,83,010 రూపీస్ అధ్యక్ష. ద బాటమ్ 50% ఓన్ ఆల్మోస్ట్ నథింగ్ విత్ అన్ యావరేజ్ వెల్త్ విచ్ ఈస్ 6% అధ్యక్ష, దట్ ఈస్ 66,280 రూపీస్ అధ్యక్ష. సో అధ్యక్ష, రిలేటివ్లీ ద మిడిల్ క్లాస్ ఈజ్ ఆల్సో వెరీ పూర్ అండ్ యాజ్ కంపేర్డ్ విత్ ద టాప్ 10% అండ్ 1% హూ ఓన్ 65% ఆఫ్ ద టోటల్ ఓవర్ 33% అధ్యక్ష. అంటే అధ్యక్ష, వెల్త్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్లో ఈ నివేదిక ప్రకారం భారతీయులు ఒక్కొక్కరు సగటు సంపద 983,010 రూపాయలు అధ్యక్ష. అంటే టాప్ 1% దేశ సంపదలో మీరు సంపద 33% ఉంటుంది అధ్యక్ష. టాప్ 10% వారి సంపద అధ్యక్ష 65% ఉంటుంది అధ్యక్ష. అలానే దిగువ ఉన్న అంటే చివరి 50% జనాభా వారి సంపద కనుక మనం తీసుకుంటే అది కేవలం 6% మాత్రమే అధ్యక్ష. అంటే విచ్ ఇస్ అబౌట్ 66,280 రూపీస్ మాత్రమే అధ్యక్ష. అంటే ఒక వ్యక్తిది పూర్తి సంపద సంవత్సరానికి చూస్తే 66,280 రూపాయలు మాత్రమే అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ రిపోర్ట్లో జెండర్ ఇన్ఈక్వాలిటీ గురించి కూడా చెప్తున్నారు అధ్యక్ష. జెండర్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇండియా ఆర్ వెరీ హై, ద ఫీమేల్ లేబర్ ఇన్కమ్ షేర్ ఇస్ ఈక్వల్ టు 18% అధ్యక్ష. అంటే అధ్యక్ష, ఇదే నివేదికలో అంటే ఈ నివేదిక ఏదైతే చెప్తుందో ఒక డేంజర్ బెల్ని ఇస్తుంది అధ్యక్ష. అదేంటంటే మహిళా కార్మికుల ఆదాయం ఈ దేశ ఆదాయంలో కేవలం 18% మాత్రమే ఉందని చెప్పి చెప్తుంది అధ్యక్ష. ఇది కూడా ఈ నివేదికలో నిపుణులు వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, భారతదేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు అంటే అధ్యక్ష లిబరలైజ్డ్ ఫైనాన్షియల్ పాలసీస్ అమలుతో పాటు సంక్షేమానికి పెద్దపీట వేయాలని, ఆర్థిక అసమానతలను తొలగించాలని ఈ నివేదిక ద్వారా పలు నిపుణులు సూచించారు. అంటే దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళలను కూడా భాగస్వామ్యం చేసినప్పుడే ఇది పెరుగుతుందని చెప్పి పిలుపునిచ్చారు అధ్యక్ష. అంటే ఈ ఎక్స్పర్ట్స్ అధ్యక్ష వాళ్ళు ఇవన్నీ కూడా చేసి ఈ సంస్థ వాళ్ళు ఈ జనరేషన్లో ఈ రిపోర్ట్ని చేసి వాళ్ళు ఇప్పుడు ఏ రాష్ట్రమైనా దేశము బాగుపడాలి, ఆర్థిక పరిస్థితి బాగుపడాలి, మెరుగుపడాలి, బాగుండాలంటే వాళ్ళు ఇప్పుడు కాల్ ఫర్ చేస్తున్నారు అధ్యక్ష. వెల్ఫేర్ స్కీమ్స్ని పెంచండి, వెల్ఫేర్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయండి, అలాగే ఉమెన్ని కూడా దీన్ని వాళ్ళ పార్టిసిపేషన్ కూడా వీళ్ళని పార్ట్ చేస్తూ దీన్ని ఫైనాన్షియల్ ఎకానమీ గ్రోత్ కానీ మనము కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పి ఇప్పుడు ఇలాంటి ఎక్స్పర్ట్స్ అందరూ కూడా కాల్ ఫర్ చేస్తున్నారు అధ్యక్ష. ఇలాంటి ఎక్స్పర్ట్ సైమన్ కుజ్నెట్స్, సో యాజ్ అ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అధ్యక్ష, హీ వాజ్ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఆల్సో. సో అతను ఏమంటున్నారంటే అధ్యక్ష, వెల్ఫేర్ స్కీమ్స్ కెన్ డిక్రీజ్ ఫైనాన్షియల్ ఇన్ఈక్వాలిటీస్ అని మరొక మాట అన్నారు అధ్యక్ష. అంటే అధ్యక్ష, సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక అసమానతలను
పెరగకుండా చూడాలని ఆయన అన్నారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఇప్పుడు ఈ ఎక్స్పర్ట్స్ కాల్ఫర్ చేసేది వీళ్ళు చెప్పేదంతా కూడా చూస్తుంటే అధ్యక్ష, వీళ్ళేదో సర్వే ద్వారా ఇప్పుడు రియలైజ్ అయ్యారు, కానీ మన నాయకుడు అధ్యక్ష, మన నాయకుడి విషయాన్ని ఎప్పుడో గుర్తించారు అధ్యక్ష. అందుకే అధికారంలోకి వచ్చిందే మొదలు అధ్యక్ష ఈ రాష్ట్రంలో సంక్షేమ సామ్రాజ్యాన్ని సృష్టించారు అధ్యక్ష అని ఈరోజు మనము ఎంతగానో గర్వించవచ్చు అధ్యక్ష. అధ్యక్ష, అలాగే ఈరోజు మహిళా సంక్షేమ పథకాలు, మన ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్నటువంటి మహిళా సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు పరిపాలనలో ఈరోజు మహిళలకు అవకాశం కల్పించడంలో కూడా చరిత్ర తిరగరాస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, నామినేటెడ్ పోస్టులు కాంట్రాక్ట్ పనుల్లో ఈరోజు 50% 50% రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారిది అధ్యక్ష. అలాగే జగనన్న అమ్మఒడి అధ్యక్ష, ఈ పథకం కింద తల్లులకు 15,000 చొప్పున మనము ఏటా దీనికి 13,022 కోట్లు కేటాయిస్తూ దానికోసము ఈ రీసెంట్ బడ్జెట్లో కూడా 6,500 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్కి, బిలో 6 ఇయర్స్ కిడ్స్ అందరికి కూడా మంచి న్యూట్రిషన్ ఫుడ్ కోసము సంపూర్ణ పోషణ ప్లస్ అని చెప్పి తీసుకొచ్చి ఇప్పటిదాకా కూడా మనము దాదాపు 2 కోట్లు ఖర్చు చేశాము అధ్యక్ష. అలాగే వైఎస్ఆర్ ఆసరా పథకం అధ్యక్ష, ఈ ఆసరా పథకం కింద కూడా అధ్యక్ష మనం ఏకంగా 25,516 కోట్లు ఖర్చు చేశాము అధ్యక్ష ఈ డ్వాక్రా రుణాలన్నీ కూడా మాఫీ చేయడానికి. అలాగే ఈ ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్లో కూడా 6,400 కోట్లని అదనంగా ఇప్పుడు కేటాయించడం జరిగింది అధ్యక్ష. అలాగే మన ప్రభుత్వం తీసుకున్నటువంటి వైఎస్ఆర్ చేయూత పథకం కింద అధ్యక్ష, దీని కింద 25 లక్షల మహిళలకు అధ్యక్ష ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలందరికీ కూడా ఏకంగా వారి అకౌంట్స్లోకి 18,750 రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష. అలాగే ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా 4,234 కోట్ల బడ్జెట్ని కేటాయించడం జరిగింది అధ్యక్ష. అలాగే వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాల కింద అధ్యక్ష డ్వాక్రా గ్రూపు మహిళలు ఏటా వారు తీసుకునేటువంటి లోన్ల మీద అప్పు ఏదైతే ఉంటుందో ఆ అప్పులకు గాను ఇప్పటిదాకా 98 లక్షల మంది మహిళలకు మనము 1,800 కోట్లు చెల్లించాము అధ్యక్ష. అలాగే ఈ పర్టికులర్ ఫైనాన్షియల్ బడ్జెట్లో కూడా ఇప్పుడు 8 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, అలాగే జగనన్న వసతి దీవెన, అలాగే ఇప్పటివరకు 2,264 కోట్లు జగనన్న విద్యాదీవెన కింద ఇప్పటివరకు 3,225 కోట్లు ఇచ్చాము అధ్యక్ష. ఈ రెండు కూడా తల్లుల అకౌంట్లోకి ఇవ్వటం జరిగింది అధ్యక్ష. దీనికోసము 1,600 కోట్లు ఎక్స్పెన్స్ చేశాం అధ్యక్ష. అలాగే ఇప్పుడు కొత్త బడ్జెట్లో కూడా 1,090 కోట్లని మనము ఈ బడ్జెట్లో కేటాయించాం అధ్యక్ష. అలాగే వైఎస్ఆర్ కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాల కింద కూడా అధ్యక్ష ఏటా 15,000 చొప్పున అక్కచెల్లెమ్మలకు ఆర్థిక సాయం అందజేస్తున్నాం అధ్యక్ష. పేదలందరికీ ఇల్లు పథకం కోసం అధ్యక్ష, చాలా గొప్ప పథకం అధ్యక్ష. ఈ పథకం కోసము దాదాపు 30,22,000 మంది అక్కచెల్లెమ్మలకు ఇప్పటికే పట్టాలు ఇచ్చాం అధ్యక్ష. దీని కింద దాదాపుగా ప్రతి ఒక్క మహిళకు కూడా 6 నుంచి 7 లక్షల ఆస్తిని జమ చేస్తూ మరి వాటి హక్కులను కూడా అక్కచెల్లెమ్మల పేర్ల మీదనే ఇచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ అధ్యక్ష, దాని ప్రకారం మనం చూసుకుంటే భారత జనాభాలో అంటే చివరిగా ఉన్న 50% జనాభాకి సగటుగా ఇయర్లీ ఇన్కమ్ అధ్యక్ష 53,610 రూపాయలు అనుకున్నాం అధ్యక్ష ఇందాక. మరి అధ్యక్ష, ఇంత డిఫరెన్స్ అధ్యక్ష, ఇంత హ్యూజ్ డిఫరెన్స్ ఉందంటే నిజంగా ఒకసారి మనం కనుక డిఫరెన్స్ చూస్తే అంటే మన కంట్రీలో ఉన్న ఉమెన్ అంటే భారతదేశం జనాభా వాళ్ళ ఆ జనాభా యొక్క ఇయర్లీ ఇన్కమ్తో జస్ట్ మన స్టేట్ని మనం కనుక పోలిస్తే అధ్యక్ష, అది మనము కనుక ఉమెన్స్కి వస్తున్న స్కీమ్స్తో మనం కనుక కంపేర్ చేస్తే అధ్యక్ష ఇట్ ఈస్ ఇన్కంపాటబుల్ అధ్యక్ష హ్యూజ్లీ. సో ఇప్పుడు మనం కనుక చూసుకుంటే మన ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత కింద ఒక్కో మహిళకి ఏడాదికి 18,750 రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష. అదే అమ్మఒడి కింద ఒక్కొక్క మహిళకి 15,000 చొప్పున ఇస్తున్నాం అధ్యక్ష. వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ సున్నా వడ్డీల రుణాల ద్వారా ఒక్కో మహిళకి ఏడాది సుమారు 15,000 రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష. వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా ఒక్కో మహిళకి ఏడాదికి
15,000 రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష. అంటే చూడండి అధ్యక్ష, ఎన్ని వేల రూపాయలని మనం ఇస్తున్నామో వాళ్ళు కేవలం 53,610 రూపాయలు వాళ్ళకు వస్తే, ఈరోజు గవర్నమెంటు ఈ స్కీమ్స్ మీద ఈరోజు మహిళలకు అందజేస్తుందంటే అసలు మనం ఏ విధంగా ముందులో ఉన్నామనేది చెప్పడానికి ఇంతకన్నా ఎగ్జాంపుల్ లేదు అధ్యక్ష. అలాగే వైఎస్ఆర్ విద్యా దీవెన, వైఎస్ఆర్ వసతి దీవెన, దీని ద్వారా కూడా 60,000 రూపాయలు ఇస్తున్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అంటే దేశంలో ఒక మహిళ సగటుగా ఆదాయాన్ని మించి మన రాష్ట్రంలో ఒక్కో మహిళకు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అయితే ఇది అంకెలు మాత్రమే కాదు అధ్యక్ష, ఇవి మన కళ్ళ ముందు మనం చూస్తున్నటువంటి నిజాలు జరుగుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మన దేశంలో చివరి స్థాయిలో ఉన్న 50% మందికి, అంటే ఇది చివరి స్థాయిలో అంటే సంపద గురించి అధ్యక్ష, చివరి స్థాయిలో ఉన్నటువంటి సగటున ఉన్నటువంటి వ్యక్తిగత సంపద ఏదైతే ఉంటుందో 50% మందికి 66,280 రూపాయలు అధ్యక్ష, దేశంలో చివరి స్థాయిలో ఉన్న వారి సంపద అధ్యక్ష. ఇదిగో ఈ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ ఇప్పుడు చెప్తుంది అధ్యక్ష. అయితే అధ్యక్ష, దేశంలోనే చివరి స్థాయిలో సంపద ఉన్న వాళ్ళ లెక్కలు చూస్తే అధ్యక్ష 66,280 రూపాయలు అధ్యక్ష. అదే ఒక్క పథకం అధ్యక్ష ఈరోజు పేదలందరికీ ఇల్లు అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఒక్కో మహిళకే సంపద ఎంత ఉందో తెలుసా అధ్యక్ష? 6 లక్షల నుంచి 7 లక్షలు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంటే ఒక్క పథకం ద్వారానే ఇంత ఆస్తి అకచెల్లింపులకు ఉన్నాయంటే మరి దేశం ఎక్కడుంది, మనం ఎంత ముందున్నామని చెప్పి ఈ సర్వ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, అలానే నేషనల్ క్రైమ్ రిపోర్టు ఒక రిపోర్ట్ని ఇచ్చింది అధ్యక్ష, నేషనల్ క్రైమ్ వాళ్ళు. ఆ రిపోర్ట్లో వాళ్ళు ఏమన్నారంటే అధ్యక్ష, క్రైమ్స్ అగెయిన్స్ట్ ఉమెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇస్ కంపారిటివ్లీ వెరీ లెస్ దెన్ అదర్ స్టేట్స్ ఇన్ ది కంట్రీ. ఇది నిజం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈరోజు మన రాష్ట్రంలో మహిళల రక్షణ కోసము మన జగనన్న మన ప్రభుత్వం ద్వారా తీసుకుంటున్నటువంటి చర్యల గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మహిళల రక్షణ కోసము దిశ చట్టాన్ని తీసుకొచ్చి ఈ దిశ చట్టం ద్వారా మహిళలందరికీ ఎంతగానో అండగా ఉన్నారు అధ్యక్ష. మరి ఈ దిశ చట్టాన్ని ఏదైతే సెంట్రల్లో ఈ టెక్నికల్ రీజన్స్ వల్ల ఆగుందో అది తొందరలోనే క్లియర్ అయ్యి ఖచ్చితంగా అప్రూవ్ అవ్వాల్సిందే అవుతుందని ఆశిస్తున్నాం అధ్యక్ష. అలాగే దిశ పోలీస్ స్టేషన్లను తీసుకొచ్చాం అధ్యక్ష. దాంతోపాటు ఈ దిశ యాప్ని అధ్యక్ష, ఈ దిశ యాప్ ద్వారా ఎంతోమంది మహిళలకు రక్షణగా ఈ యాప్ పనిచేయడం మనం చూస్తున్నాం అధ్యక్ష. అలాగే వీటి కోసం హెల్ప్ లైను 112181 అని టోల్ ఫ్రీ నంబర్లు కూడా తీసుకొచ్చి మహిళలకు ఎంతగానో అండగా నిలుస్తున్నాం అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, మనము ఎంతో సేఫ్ స్టేట్గా, అసలు ఉమెన్కి అయితే ఇంతకన్నా సేఫ్ స్టేట్ ఇంకోటి ఉండదేమో అని అనిపించే విధంగా మన నాయకుడు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మహాత్మా గాంధీ గారు అధ్యక్ష వారి మాటల్లో ఒకటి అన్నారు అధ్యక్ష. మహాత్మా గాంధీ గారు, ఉమెన్ ఇస్ ద కంపానియన్ ఆఫ్ మ్యాన్ గిఫ్టెడ్ విత్ ఈక్వల్ మెంటల్ కెపాసిటీ. అంటే అధ్యక్ష, ఏ విషయంలోనైనా పురుషులకి పోటీగా మహిళలు రాణించగలరు, మానసిక సామర్థ్యం వారికి అదనపు బహుమతి అని వారి మాటల్లో అన్నారు అధ్యక్ష. అంటే అధ్యక్ష, ఈ విషయాన్ని మన జగనన్న ఎప్పుడో గుర్తించారు కాబట్టి అధ్యక్ష మహిళలకు ఇన్ని అవకాశాలను అందిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, మన ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా మనం చూసుకుంటే మన జగనన్న మహిళల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని చూస్తే యానిమేటర్లు, ఆర్పీలను ఏకంగా 10,000 జీతాలు పెంచాం అధ్యక్ష. అలాగే అంగన్వాడీల జీతాలు పెంచాం అధ్యక్ష. ఆశా వర్కర్ల జీతాలు కూడా ఏకంగా 3,000 నుంచి 10,000 వరకు పెంచాం అధ్యక్ష. అందులో చాలామంది కూడా పేద మహిళలు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈ గ్రామ సచివాలయాలు, వార్డు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఇందులో కూడా దాదాపు 4 లక్షల మందికి ఉపాధిని కల్పించి అందులో 50% మహిళలకే అవకాశం కల్పించాం అధ్యక్ష. అధ్యక్ష, అమెరికాకు చెందిన ఒక ప్రఖ్యాత నటి అధ్యక్ష మ్యారిలిన్ మాన్రో ఆవిడ ఒక విషయం చెప్పారు అధ్యక్ష.
give a girl the right shoes and she can conquer the world ani ama annara adhyaksha which means adhyaksha oka ammayi ki saraina bootlu nuvvu ivvagalugute ame ee prapanchanni jayinchagaladu ani deen ardham adhyaksha ee vishayam jagannannaku telusu kabatti adhyaksha mahilalaku ento chestunnaru adhyaksha asalu jagananna bootlu enti adhyaksha మహిళా అభ్యునకు అభ్యున్నతి కోసము అనుక్షణం పరితపిస్తూ మన నవరత్నాల్లో ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్ అన్నీ కూడా దాదాపు ఉమెన్ సెంట్రిక్ స్కీమ్స్ అధ్యక్ష ఇదే కాదు అధ్యక్ష అడిషనల్గా ఇంకేం చేసినా అందులో కూడా ఉమెన్ని పార్ట్ చేస్తున్నారు అధ్యక్ష ఇలాంటి నాయకుడిని చరిత్ర ఎప్పుడు కూడా చూడబోదు అధ్యక్ష అది ఒక్క జగనన్నే ఉంటాడు అధ్యక్ష అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష అలాగే అధ్యక్ష మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏర్పడ్డాక అనేక పథకాలకు దాదాపు మొత్తంగా 3,34,00,000 మంది మహిళలకు ఇప్పుడుగా మనం ఏదో విధంగా లబ్ధి చేకూర్చాం అధ్యక్ష ఇలానే నేరుగా కేవలం మహిళల బ్యాంక్ ఖాతాలోకి జమైన సాయం మొత్తం ఏదైతే ఉందో అధ్యక్ష 71,673 కోట్ల రూపాయలు అధ్యక్ష 3,34,00,000 మంది మహిళలకు మనం ఇంత ఇచ్చాం అధ్యక్ష అధ్యక్ష మనము అధికారం చేపట్టినటువంటి అనిత కాలంలో అధ్యక్ష ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో విధంగా అధ్యక్ష 1,06,000 కోట్ల రూపాయల్ని మనము లబ్ధి చేశాం అధ్యక్ష ఇది మనం ఎప్పుడూ కూడా వినున్నాం అధ్యక్ష అలాగే అధ్యక్ష ఈ ఏడాది కూడా మరో 50,000 కోట్ల రూపాయల్ని మహిళలకు ఖర్చు చేసేందుకు ఈ బడ్జెట్లో కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష మన ప్రభుత్వం అలాగే అధ్యక్ష ఒక ప్యూర్ రీసెర్చ్ సెంటర్ అని ఒక సంస్థ ఉంది అధ్యక్ష ఈ సంస్థ కూడా మొన్న మార్చిన ఒక రిపోర్ట్ వాళ్ళ నివేదికని వెల్లడించింది అధ్యక్ష సో దీంట్లో ఏమంటున్నారంటే అధ్యక్ష ఈ రిపోర్ట్లో హౌ ఇండియన్స్ వ్యూ జెండర్ రోల్స్ ఇన్ ఫ్యామిలీస్ అండ్ సొసైటీ Indians accept women as political leaders but many favor traditional gender roles in family life ani cheppi villu oka report ichchar adhyaksha so vill ee samstha adhyaksha washington dc lo unna nishpakshapata american think tank dinni fact tank ga kuda pilustaru adhyaksha so ee report em untundante adhyaksha mana rashtramlo oka goppa paripalana undan cheppi ee research vallu ఈ నివేదికలో ఇచ్చారు అధ్యక్ష అయితే అధ్యక్ష ఈ రీసెర్చ్ సెంటర్ దేశంలో అంటే గడిచిన 12 నెలల కాలంలో వాళ్ళు ఒక సర్వే తీసుకున్నారు అధ్యక్ష ఈ 12 నెలల కాలంలో మీరు వ్యక్తిగతంగా ఏమైనా వివక్షతకు గురయ్యారా అని ప్రశ్నిస్తే అధ్యక్ష దాదాపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయ్యామని చెప్పిన వాళ్ళ శాతం ఎంతో చెప్పిన అధ్యక్ష కేవలం 6% అధ్యక్ష అతి తక్కువ శాతంగా మనం నమోదయ్యాం అధ్యక్ష అంటే అధ్యక్ష మన దేశంలో చూస్తే దేశంలో 18.5% నమోదైంది అధ్యక్ష అంటే మనం 6% నమోదయ్యాం అంటే చూడండి అధ్యక్ష మనం ఎంత ఈక్వాలిటీ ఇస్తున్నామో ఎంత ఈక్వల్ ప్రయారిటీ ఇస్తున్నాం అనేది ఈ రిపోర్ట్ చెప్తుంది అధ్యక్ష అలాగే అధ్యక్ష వీళ్ళు ఇంకొక సర్వే కూడా చేశారు అధ్యక్ష అదేంటంటే అధ్యక్ష కుటుంబంలో కొడుకు కావాలా కూతురు కావాలా అని దీని మీద కూడా ఒక రీసెర్చ్ చేశారు అధ్యక్ష సర్వే చేశారు వీళ్ళు అయితే అధ్యక్ష చాలా శాతం మందిని ప్రశ్నిస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్యక్ష ద వేరియేషన్ పర్సంటేజ్ ఎంత ఉందంటే ఇట్ ఇస్ అబౌట్ 1% అధ్యక్ష మేబీ ఇట్ ఇస్ సంవేర్ నియర్ అబౌట్ 1% అధ్యక్ష అంటే 1% మాత్రమే ఆ వేరియేషన్ మనం చూస్తున్నాము దాదాపు అందరూ కూడా ఒక కొడుకుకు ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో కూతురుకు కూడా మన రాష్ట్రంలో అంత ప్రయారిటీ ఇస్తున్నారు అధ్యక్ష ఇది ఈ రీసెంట్స్ జరిగిన సర్వే అధ్యక్ష అంటే ఈ రిపోర్ట్ ఏదైతే నివేదిక ఇస్తుందో మరి మనమే అధ్యక్ష ఈ రకంగా ఈక్వల్గా ఉన్నాము మన దేశంలో ఎవరు లేరు ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదని చెప్పి గర్వంగా ఈ నివేదిక ద్వారా మనకు తెలుస్తుంది అధ్యక్ష అయితే అధ్యక్ష అదే మన దేశ స్థాయిలో 7%గా నమోదైంది అధ్యక్ష అంటే విచ్ ఇస్ రియలీ హ్యూజ్ అండ్ హై అధ్యక్ష అధ్యక్ష దీనికి కారణం ఏంటంటే అధ్యక్ష మన నాయకుడి పరిపాలన మన నాయకుడు మహిళలకు ఇస్తున్నటువంటి ప్రయారిటీ అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలందరూ
చీకటి నుంచి శరవేగంగా వెలుగులోకి వస్తున్నారు అధ్యక్ష. అలాగే అప్పుల ఊపు నుంచి ఆర్థిక పరిపుష్టి అందుకుంటున్నారు అధ్యక్ష. ఆపదల నుంచి రక్షణ వలయంలో వస్తున్నారు అధ్యక్ష. ఇవన్నీ కూడా మనం మన కళ్ళ ముందే చూస్తున్నాం అధ్యక్ష. ఇదంతా మన ముఖ్యమంత్రి జగనన్న వల్లే సాధ్యమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష చివరిగా అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు ఎన్నికలప్పుడు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఎక్కడికి వచ్చినా అంటే ఏ గ్రామానికి వచ్చినా ఏ నియోజకవర్గానికి వచ్చినా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక భరోసాని ఇచ్చే వాళ్ళ అధ్యక్ష. నేను ఉన్నాను అని అనే వాళ్ళ అధ్యక్ష, నేను విన్నాను అని అనే వాళ్ళ అధ్యక్ష, నేను ఉన్నాను నేను విన్నాను అని ఒక భరోసాని రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా అందించేవారు అధ్యక్ష. అయితే అధ్యక్ష ఈరోజు నేను చెప్తాను అధ్యక్ష, మీ ద్వారా హానరబుల్ సీఎం సార్ వాట్ ఎవర్ యు హ్యావ్ గివెన్ అస్ ఎ హోప్ స్టేటింగ్ దాట్ ఐ హర్డ్ యూ ఐ ఎమ్ విత్ యూ నౌ ఐ హియర్ ఇన్ దిస్ అసెంబ్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద ఉమెన్ వుడ్ లైక్ టు కన్వే టు యూ దాట్ వీ హ్యావ్ సీన్ యువర్ గుడ్ గవర్నెన్స్ అండ్ వీఆర్ ఆల్ విత్ యూ సార్ వీఆర్ ఆల్ విత్ యూ అన్న వీఆర్ ఆల్ విత్ యూ జగన్ అన్న థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ స్పీకర్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ పద్మావతి గారు రైట్ నాగార్జున రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ గురించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఉమెన్ ఎంపవర్మెంట్ ఇది మహిళా సాధికారత మన రాష్ట్రంలో దేశం మొత్తం తలెత్తుకొని చూసి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏ విధమైన పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు, ఏ విధంగా దేశం మొత్తం చూడాల్సిన అవసరం ఉంది, ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నారు, వాటన్నిటినీ దేశం ఏ విధంగా ఫాలో అవ్వాలి, ఇటువంటి పునాదికి రాళ్ళు పడతా ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అనగానే మనం చూసుకునేది మహిళలు స్వేచ్ఛగా మాట్లాడగలగాలి, మహిళలు అవకాశం తీసుకొని మాట్లాడాలి, వారికి అవకాశం ఇవ్వాలి, మూడు వారు పూర్తిగా ఫైనాన్షియల్గా వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి, మరి వాటితో పాటు వారికంటూ ఒక ఆస్తి ఉండాలి, దానితోటే వాళ్ళకి ధైర్యం వస్తుంది, ఆ ధైర్యంతో వారు ముందుకు అడిగేయగలరు. ఈ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి వారికి స్వేచ్ఛగా మాట్లాడడానికి అవకాశము, మరియు వారికి అన్ని విధాలుగా సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కటి వారి సొంత కాళ్ళ మీద వాళ్ళకి నిలబడడానికి అవకాశం ఇవ్వడం, మరి వాటితో పాటు వాళ్ళకంటూ ఒక ఆస్తి చేకూర్చడం, ఈ నాలుగు అంశాలు వాళ్ళకి పూర్తిగా ధైర్యాన్ని ఇచ్చి ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ సాధికారత ఏదైతే ఉందో దానికి పునాది వేయాల్సిన అవసరం ఉంది. ఎప్పటి నుంచో 70 సంవత్సరాల నుంచి వస్తున్న స్వాతంత్రం ఏదైతే ఉందో ఇప్పటికీ మనము రాజ్యాంగంలో 33% అని రిజర్వేషన్ ఇచ్చినాం. ఆ 33% పూర్తిగా ఫాలో అవ్వడానికి చాలా సంవత్సరాల నుంచి ఇంకా కష్టపడుతూనే ఉన్నాం. కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 50% దానికి పూర్తిగా ఫిక్స్ చేసి ఎక్కడ ఏ విధమైన ఆలోచన లేకుండా ఏ విధమైన ఖచ్చితమైన పద్ధతిలో ప్రతి ఒక్క దాంట్లో వాలంటీర్స్ కానీ సచివాలయం ఎంప్లాయీస్ కానీ మార్కెట్ యాడ్ చైర్మన్ డైరెక్టర్స్ కానీ టెంపుల్ కమిటీస్ కానీ కౌన్సిలర్స్ జెడ్పీ చైర్మన్స్ ఎంపీపీస్ మరియు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్లు స్టేట్ డైరెక్టర్స్ వీటన్నిటిలో 50% అవకాశం ఇవ్వడం, అవకాశం ఇచ్చినారు అంటే ఆ అవకాశంతో వారి తరపున వాళ్ళు మాట్లాడుకోవడం. మనందరికీ తెలుసు దాదాపు 5 కోట్ల జనాభా ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే 51% మహిళలు ఉన్నారు. ఆ 51% మహిళల తరపున వారు ఖచ్చితంగా మాట్లాడే అవకాశం వారికి ఇవ్వాలి.
ఖచ్చితంగా మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు వారి సమస్యలు కానీ లేదా వారి బాధలు కానీ వారి తరపున మహిళల తరపున పోరాడడానికి వారికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఆ దారిలోనే ఈ స్టెప్స్ అన్ని తీసుకొని ఆ 33% ఏదైతే ఉందో రాజ్యాంగం ప్రకారం ఇప్పటివరకు ప్రతి గవర్నమెంట్ కష్టపడుతూనే ఉంది. కానీ మన ముఖ్యమంత్రి గారు 50% దాన్ని అవకాశం ఇచ్చి ముందుకు తీసుకువెళ్ళి ఈరోజు ప్రతి ఒక్క మహిళలకు 50% రాష్ట్రంలో అవకాశం ఇచ్చి ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. ఇది దేశం మొత్తం గర్వించదగింది. ఇది మహిళలందరికీ ఒక పెద్ద ఎత్తున ఒక గ్రేట్ ఆపర్చునిటీ, గ్రేట్ అచీవ్మెంట్. మొన్న మనందరము మహిళా దినోత్సవం చూసాం. ఆ మహిళా దినోత్సవంలో ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాష్ట్రం మొత్తం ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు 17,000 నుంచి 20,000 వరకు అందరికీ ఇక్కడికి వచ్చి ఆ మహిళా దినోత్సవంలో పాల్పంచుకోవడానికి అవకాశం వచ్చింది. కానీ ఒక్కసారి ప్రతి ఒక్కరూ గమనించాలి, వాలంటీర్స్ కానీ సచివాలయం ఉద్యోగస్తులు కానీ మరి మిగతా వాళ్ళందరూ ఎవరైతే మహిళల తరపున వారు రిప్రజెంటేటివ్స్గా ఎవరైతే ఉన్నారో, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ లేదా వాలంటీర్ రిప్రజెంటేటివ్స్ కానీ సచివాలయం రిప్రజెంటేటివ్స్ కానీ వీరందరినీ ఒక్కసారి మనం కలిపితే దాదాపు 270,000 మంది పైన మహిళలకి ఈ 2.5-3 సంవత్సరాల్లో అవకాశం వచ్చింది. ఇది 270,000 మంది అయితే నాకు తెలిసి ఒక నియోజకవర్గం ఓటర్ల కంటే ఎక్కువ మంది ఉన్నారు. బహుశా దానికోసమే ఇక్కడ ఉన్న స్టేడియంలో సరిపోక 20,000 మంది మాత్రమే ప్రజాప్రతినిధులు మాత్రమే అవకాశం వచ్చింది. మంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమిటంటే 13 జిల్లాల్లో ఎవరైతే ఈ 2.5 సంవత్సరంలో మహిళలకి అవకాశం వచ్చిందో వారందరినీ ప్రతి జిల్లాలో కూడా మీటింగ్ పెట్టి మీరందరూ మహిళల తరపున ప్రజాప్రతినిధిగా లేదా ప్రతినిధిగా సేవ చేయడానికి అవకాశం ఇచ్చాము. ఈ 2.5-3 సంవత్సరంలో ఏ విధంగా చేయగలుగుతున్నాము, ఏ విధంగా మహిళలందరూ ఆనందంగా ఉన్నారని ఆ మీటింగ్ కూడా జిల్లాలో పెట్టగలిగితే అప్పుడు దాదాపు ప్రతి జిల్లాలో 25,000 మంది పైన వాళ్ళకి మీటింగ్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి అన్ని విధాలుగా సమాచారం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఒకటి మనం చూసుకోవాల్సింది, ఈ 50% అవకాశం ఏదైతే ఇచ్చారో ఇది తొలి మెట్టు అధ్యక్ష. ఈ తొలి మెట్టులో మహిళలందరికీ ఇప్పుడు వారికి పూర్తి స్వేచ్ఛ వచ్చింది, పూర్తి స్వేచ్ఛ మాట్లాడడానికి వచ్చింది. వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అన్ని విధాలుగా 80% పైన సంక్షేమ పథకాలన్నీ ఇవ్వడం జరిగింది. మరియు దాంతోపాటు వారికంటూ ఒక ఆస్తి చేకూర్చి అది హౌసింగ్ రూపంలో వారికంటూ ఒక ఆస్తి చేకూర్చి పూర్తిగా వాళ్ళని ఇండిపెండెంట్ పర్సన్ కింద వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఇది తొలి మెట్టు. దేశంలో ప్రతి ఒక్కరూ గర్వించదగింది. ఒక పది సంవత్సరాల పాటు ఈ విధంగా 50% ప్రతి ఒక్క దాంట్లో అవకాశం ఇవ్వగలిగితే 10 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా చెప్పగలను దేశంలో మొదటి స్థానంలో ఈక్వల్ ఆపర్చునిటీ, ఈక్వల్ ప్రిఫరెన్స్, మహిళలకు పురుషులకు అన్ని విధాలుగా ఏమాత్రం తీసిపోకుండా మహిళలు కూడా ప్రతి రంగంలో రాణించగలరు అని ప్రూవ్ చేయడానికి ఇది ఒక తొలిమెట్టు. ఒక 10 సంవత్సరాల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరము మన ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న గారితో పాటు నడిస్తే 10 సంవత్సరాల తర్వాత దేశం మొత్తం గర్వించదగే విధంగా మన రాష్ట్రం తీర్చిదిద్దుకుంటుంది. ఈరోజు ముఖ్యంగా ఇంకొక విషయం మాట్లాడాల్సింది ఏమిటంటే మంత్రి గారి ద్వారా చైల్డ్ మ్యారేజెస్ గురించి అధ్యక్ష, అన్ని విధాలుగా చైల్డ్ మ్యారేజెస్ గురించి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడ ఎటువంటి చైల్డ్ మ్యారేజ్ జరగకుండా ఉండడానికి అక్కడ సిడిపిఓ కానీ, అక్కడ సర్పంచ్లు కానీ, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎటువంటి చైల్డ్ మ్యారేజ్ జరిగినా కూడా వెంటనే అక్కడికి వెళ్ళడం, అక్కడ ఆపడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఇంకా మారుమూల ప్రాంతాల్లో చైల్డ్ మ్యారేజ్ జరుగుతూనే ఉన్నాయి. ఇది చాలా చాలా బాధాకరం. దీనికి ప్రపోజ్డ్ సొల్యూషన్ ఈ విధంగా పరిష్కరిస్తే బాగుంటుందని కోరిక ఏమి అంటే, ప్రతి ఒక్క సచివాలయం దగ్గరలో ఉంది, ఆ సచివాలయంలో ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో వారి తల్లిదండ్రులు ఇద్దరి ఆధార్ కార్డులు నమోదు చేసుకొని ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటే సరిపోతుంది.
మరి దాంతోపాటు ఒక గవర్నమెంట్ అప్లికేషన్ ఒకటి క్రియేట్ చేసి గవర్నమెంట్ అప్లికేషన్లో ప్రతి ఒక్కరు సచివాలయానికి వెళ్ళి నమోదు చేసుకున్న అవసరం లేదు. గవర్నమెంట్ అప్లికేషన్ ఒకటి డిజైన్ చేసి ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మరియు వారి వయసు ఇవన్నీ నమోదు చేసుకొని ఒక అక్నాలజ్మెంట్ ఫర్ మ్యారేజ్ తీసుకోగలిగితే ప్రతి పెళ్లి దగ్గరికి ఆ సచివాలయం పరిధిలో ప్రతి పెళ్లి దగ్గరికి ఒక మహిళా పోలీస్ కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఒకరు వెళ్ళి వాళ్ళు అక్నాలజ్మెంట్ తీసుకున్నారా లేదా వాళ్ళు ఏం సర్టిఫికేట్ అవసరం లేదు అక్నాలజ్మెంట్ తీసుకున్నారా లేదా అని వెరిఫై చేయగలిగితే 100కు 100% చైల్డ్ మ్యారేజ్ని అరికట్టగా అలగరికెళ్ళమని పూర్తిగా నమ్ముతూ ఇది మంత్రి గారిని అన్ని విధాలుగా చర్యలు తీసుకొని ఈ చైల్డ్ మ్యారేజ్ని ఈ ఇంకా డిస్కస్ చేసి రిగరస్ వర్క్ చేసి పూర్తిగా ఆపేదానికి అన్ని విధాలుగా చర్యలు కోరుతూ మరొకసారి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలుపుకుని సెలవు తీసుకుంటున్నాను. నౌ మైనారిటీ వెల్ఫేర్ హఫీజ్ గారు. థ్యాంక్ యూ స్పీకర్ సార్. స్పీకర్ సార్, మైనారిటీస్ వెల్ఫేర్ కోసము ఆల్మోస్ట్ 2000 crores ఇవ్వడం జరిగింది స్పీకర్ సార్. నిజంగా చెప్పాలంటే గత 3 సంవత్సరాల్లో మైనారిటీస్ వెల్ఫేర్ పైన ఏదైతే ఆలోచన పెట్టారో అదే గత ప్రభుత్వంలో ఆ 5 సంవత్సరాల పాలనలో చూసుకుంటే 5 ఇయర్స్లో వాళ్ళు 2600 crores అరౌండ్ ఖర్చు పెట్టారు స్పీకర్ సార్. కానీ ఇన్ జస్ట్ 2.5 ఇయర్స్ అంటే అప్ టు జనవరి వరకు తీసుకుంటే అరౌండ్ 8276 crores హ్యావ్ బీన్ స్పెండ్ బై దిస్ గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ ఆనరబుల్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్. సార్, పిచ్లి గవర్నమెంట్ మే అగర్ 2600 crore రూపాయ 5 సార్ మే ఖర్చు కరే తో సిర్ఫ 2.5 సార్ మే హోక్ 8270 crore రూపాయ ఖర్చు కరే సార్. మన ఏక మైల్ స్టోన్ హే సార్. లోక్ జుమ్లేబాజీ కర్తే సిర్ఫ బాతే కర్తే హర్ కోయి జో హే హమ్ లోగోన్ కో ఆజ్ తక్ జో హే కర్వే పాక్ కే వైసా ఇస్తేమాల్ కర్ లియా చలే గయా సార్. కోయి భీ జో హే హమ్ లోగోన్ కే యాక్చువల్ ఎంపవర్మెంట్ కే లియే కామ్ నే కరా. యాక్చువల్ ఎంపవర్మెంట్ క్యా హోతా సార్? యాక్చువల్ ఎంపవర్మెంట్ మే ఆనే వాలి జో నసల్ హే జో హో గయా సార్. జో ఖరాబ్ హోనా థా, జో డ్యామేజ్ హోనా థా, యా జో గల్తియా హోనా థా, హో గయే. మగర్ ఆగే కైసా జాయేంగే? ఆనే వాలి నసల్ కో హమ్ లోగ్ క్యా దేంగే? ఆనే వాలి నసల్ కో యే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి సాహబ్ కి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ దేనా చాహ్ రహి సార్? ఎడ్యుకేషన్ మే చాహే వో అమ్మవాడి రహనే దీజియే, విద్యా దీవెన రహనే దీజియే, వసతి దీవెన రహనే దీజియే, జగనన్న గోరుముద్ద రహనే దీజియే, విదేశీ విద్యా దీవెన రహనే దీజియే, జగనన్న సంపూర్ణ పోషణ రహనే దీజియే, విద్యా కానుక రహనే దీజియే. ఏ సారే స్కీమ్స్ కే జరియే మన మే బిల్కుల్ వక్త్ కి కమీ హే. ఏక్ ఏక్ స్కీమ్ కే బారే మే డీటెయిల్ మే నహీ గయే సో. పూరే ఎడ్యుకేషన్ సెక్టర్ మే జో జో స్కీమ్స్ హమారే గవర్నమెంట్ కర్ రహీ హే సిర్ఫ్ మైనారిటీస్ వెల్ఫేర్ కే లియే 1972 crores మన ఖరీబ్ ఖరీబ్ 2000 crore సిర్ఫ్ ఎడ్యుకేషన్ కే లియే యే 2.5 సార్ మే యే గవర్నమెంట్ కరీ హే బోల్కర్ మే ఆప్కో ఫఖర్ సే బతానా చాతా హూం స్పీకర్ సార్. కభీ నహీ హువా సార్ ఐసా. పూరెస్ట్ ఆఫ్ ద పూర్, వెరీ మార్జినలైజ్డ్ కమ్యూనిటీ, పంక్చర్ కి దుకాన్ పే కౌన్ బైఠా హువా రహతా బోలే తో హమారా ఆద్మీ బైఠా హువా రహతా బోల్కర్ బోల్నే వాలీ కమ్యూనిటీ. ఆజ్ హర్ బచ్చే కో హ్యాండ్ హోల్డింగ్ కర్కే ఆజ్ జో హే వో లోగ్ స్కూల్ మే జా రహే హే, కాలేజెస్ మే జా రహే హే. సిర్ఫ్ ఆర్ సిర్ఫ్ ఎడ్యుకేషన్ రిఫార్మ్ జో జగన్మోహన్ రెడ్డి సాహబ్ లేక ఆయ ఉస్కే వజే సే జో పిచ్లే 2.5 సార్ మే జో చేంజ్ హమ్ లోగ్ దేఖే హే ఉతనా చేంజ్ షాయద్ హీ జో హే ఇండిపెండెంట్ ఇండియా మే
कोई भी स्टेट में मैं फखर के साथ बोल सकता हूँ, चैलेंज करके बोल सकता हूँ साहब। कई लोग मेरे को बोलते आप खाली एज बोलते बोल के, मैं क्यों नहीं बोलूँ साहब, कौन करे बताइए आप। मैं सिर्फ आंध्र प्रदेश की हिस्ट्री में नहीं जाना चाह रहा हूँ साहब, मैं अपने आप को जो है आंध्र प्रदेश स्टेट को सारे इंडिया के स्टेट्स के साथ कंपेयर करके बताना चाहता हूँ कि आज तक किसी ने जो है 2.5 साल के वक्त में सिर्फ एजुकेशन सेक्टर में एक माइनॉरिटी कम्युनिटी पे 2000 करोड़ रुपए कोई भी नहीं खर्च करा सर, कोई नहीं करा सर, ये सच्चाई है। ये जो आज बीज डाल रहे हैं सर, आज से 5 साल के बाद में 10 साल के बाद में आपको जो है जब पढ़े लिखे बच्चे दिखेंगे, जिस तरीके से राजशेखर रेड्डी साहब 4% रिजर्वेशन देने की वजह से आज जो है कई जगहों के ऊपर अच्छे अच्छे पोस्टों के ऊपर डॉक्टर्स रहने दीजिए, लॉयर्स रहने दीजिए, इंजीनियर्स हैं, उसी तरीके से ये जो रिफॉर्म आया है सर एजुकेशन में इस गवर्नमेंट में, जो एक्चुअल रिफॉर्म होना चाहिए, उसके वजह से आपको माइनॉरिटी कम्युनिटी एक एजुकेटेड कम्युनिटी कल जो है ट्रांसफॉर्म और रिफॉर्म होंगी सर, इसका क्रेडिट आज 5 साल के बाद या 10 साल के बाद में जब पिछला रिकॉर्ड उठा के देखा जाएगा, जब एनालिसिस होंगी, तो जब जगन मोहन रेड्डी साहब को जो है सैल्यूट करेंगे सर कि ये आदमी आकर जो है रिफॉर्म करे। सर रूरल आंध्र प्रदेश में ज्यादातर माइनॉरिटी कम्युनिटीज के पास लैंड होल्डिंग्स नहीं रहते, वेरी पुअर फार्मर्स रहते, उनको हैंड होल्डिंग करने के लिए वाईएसआर रैतु भरोसा रहने दीजिए, वाईएसआर सुन्ना वडी रहने दीजिए, वाईएसआर प्री क्रॉप इंश्योरेंस रहने दीजिए, इनपुट सब्सिडी रहने दीजिए, ये सारे चीज़ें देकर 328.28 करोड़ ये गवर्नमेंट स्पेंड करी है सर। कभी भी ऐसा नहीं हुआ सर, वेरी वेरी मार्जिनलाइज कम्युनिटी सर, विथ नो वॉइस नो चॉइस, आज उस कम्युनिटी को वॉइस भी आई है सर, और वो लोगों को जो है एक एम्पावरमेंट भी हुआ है फार्मिंग कम्युनिटी में भी, रूरल आंध्र प्रदेश में एक 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 न्यू रिकॉर्ड है सर। आप अगर जाके गाँव में देखेंगे तो आपको समझ में आएगा सर, गरीब से गरीब तबके में जो माइनॉरिटी था, आज इन स्कीमों की वजह से वो भी एक जो है एक इज्जतदार फार्मर के वजह से जो है सर उठा के चलने वाला बन रहा सर। अगेन सर मैं डिटेल में नहीं जाना चाहता सर, मगर वुमेन एम्पावरमेंट के लिए सर, चाहे वो वाईएसआर सुन्ना वडी रहने दीजिए, वाईएसआर चयुता रहने दीजिए, वाईएसआर आसरा रहने दीजिए, वुमेन एम्पावरमेंट के लिए पिछले 2.5 साल में हमारी गवर्नमेंट 1200 करोड़ रुपए खर्च करी है सर, 1200 करोड़ रुपए सर। माइनॉरिटीज का पूरा साल का बजट 1000 करोड़ नहीं रहता था सर, सिर्फ 2.5 साल के टाइम में 1200 करोड़ रुपए ये गवर्नमेंट जगन मोहन रेड्डी साहब के वजह से जो खास तौर पे माइनॉरिटीज में वुमेन का जो तबका है ज्यादातर अनएजुकेटेड, ज्यादातर जो है पिछड़ा हुआ तबका है, उनको हैंड होल्ड करके उन लोगों को खुद एंटरप्रेन्योर्स बनाए से वैसा, वो लोग खुद अपना एक छोटा बिजनेस चलाए से वैसा कौन करता साहब, उनको गरीबों को गरीबी में जीने देते, मगर आज जगन मोहन रेड्डी साहब एक उम्मीद दिए हैं कि जो है माइनॉरिटी वुमेन्स जो है आज 1200 करोड़ रुपए जो है आज बेनिफिट होकर वो खुद अपने आप से जो है अपने पैरों पे कदम ठहर के कुछ कमाने के काबिल बने हैं सर। आज फखर के साथ बोलता हूँ सर, ये गवर्नमेंट जो है पिछले 2.5 साल में क्या करी, तो ये बताना चाह रहा हूँ सर, सिर्फ वुमेन एम्पावरमेंट के लिए 1200 करोड़ रुपए जो है जगन मोहन रेड्डी साहब की गवर्नमेंट दी है सर। सर वाईएसआर पेंशन कानूका में 1828 करोड़ सर, 1828 करोड़ सिर्फ वाईएसआर पेंशन कानूका में दी है सर, 230,000 लोग इसके बेनिफिशियरीज हैं सर। लोग कुछ भी बोलते हैं सर, खासतौर पे तेलुगु देशम पार्टी और उनके सोशल मीडिया, दिल में आए सोचा बोलती सर क्या करे क्या करे, मैं नंबर्स बोला तो वो लोगों को समझ में नहीं आते, क्योंकि वो लोग कभी करे नहीं, और हम जब कर रहे तो वो लोगों को देख सकते नहीं, वो लोग अच्छा करते नहीं साहब, अच्छा कर रहे सो आदमी को जो है देख नहीं सकते, क्योंकि सिर्फ उन्हों सीएम रहना और बाकी के सब लोग जो है स्लेवरी में रहना, मगर जगन मोहन रेड्डी साहब क्या कर रहे हैं साहब, इक्वल अपॉर्चुनिटी, इक्वल एम्पावरमेंट, इक्वल जस्टिस, इंसाफ वाली गवर्नमेंट है सर।
अगर आप कोई भी गवर्नमेंट, दो चीज़ें ज़रूरी रहते सर, एक है एजुकेशन, एक है हेल्थ केयर। हेल्थ केयर में आज आरोग्यश्री स्कीम में 333 करोड़ रुपए आज माइनॉरिटीज के ऊपर खर्च किया है सर। आज अगर आप देखेंगे आरोग्य आसरा जो एक यूनिक स्कीम है सर, अगेन 16 करोड़ रुपए खर्च करें सर। ये सब सिर्फ स्कीम की बात है सर, मगर उसके साथ साथ जो हेल्थ इंफ्रास्ट्रक्चर बन रहा, जो न्यू मेडिकल कॉलेजेस बन रहे, जिस तरीके से 108-104 एम्बुलेंसेस दिए गए हैं, जिस तरीके से रिक्रूटमेंट हेल्थ केयर फैसिलिटीज़ में हो रहा है, जिस तरीके से अपलिफ्टमेंट ऑफ हॉस्पिटल्स हो रहा है, और ख़ास तौर पे आरोग्य श्री में जब 1000 प्रोसीजर्स थे तो आज 2600 प्रोसीजर्स लेके आके हर आदमी को फ्री हेल्थ केयर देने वाली गवर्नमेंट जगनमोहन रेड्डी साहब की गवर्नमेंट है, बल्कि मैं बताना चाह रहा हूँ सर। और हाउसिंग में सर, रोटी कपड़ा मकान, आप भी सुने सर, मैं भी सुना, कई ब्लैक एंड व्हाइट पिक्चरें बन गए रोटी कपड़ा मकान के ऊपर सर, मगर वही हालत है सर, अभी तक भी मकान नहीं है सर। और मकान देना जब जगनमोहन रेड्डी साहब चाहते तो जो है कोर्ट को जाकर रोकते, उन्हें वो लोग देते नहीं मकान को, और सीएम साहब को जो है बनाने भी नहीं देना चाहते। वो लोग चाहते कि गरीब उसी तरीके से रहना, बगैर मकान के रहना, फिर बोलते मकान छोटा है, मकान को इस तरीके से नहीं बनाए, उस तरीके से नहीं बनाए, लीगल हर्डल्स क्रिएट करते, क्योंकि उनको मालूम है जब ये मकान जो है जब जगनमोहन रेड्डी साहब देंगे तो वो लोग हमेशा के वास्ते ख़त्म हो जाएंगे, बोलकर मालूम है सर। उसके वजह से जो है हाउसिंग स्कीम को हर जगह के ऊपर रोकने की कोशिश की जा रही, सिर्फ माइनॉरिटीज़ के लिए सर 2.5 लाख 2,50,000 पर 2,000 लोगों को जो है आज हाउसिंग मिल रहा है सर जगनमोहन रेड्डी साहब के इस गवर्नेंस में सर, सिर्फ 2.5 साल में 2,214 करोड़ रुपए ये गवर्नमेंट खर्च कर रही सर, 2,214 करोड़ सर। सर भीख मांगे तो भी नहीं मिलती थी सर हमारे को, जगह जाके लाइनों में ठहरे तो नहीं मिलती थी सर, आज घर पे आके वॉलंटियर बोल रहा आप बेनिफिशियरी हैं, आपको जो है जगनन्ना जो है आपको घर का पट्टा दे रहे, कल घर बना के भी देते, बल्कि जो है आज वॉलंटियर आके बोल रहा आज 2,214 करोड़ रुपए खर्च करके हमारे को घर दे रहा, तो वो जो है जगनमोहन रेड्डी साहब दे रहे, बल्कि मैं बताना चाह रहा हूँ सर। छोटी स्कीम है सर मगर इम्पैक्ट ज़्यादा है सर, 30 पर एक स्कीम है सर, पूर्व पे तो बात हो नहीं सकती, मगर मैं आपकी तवज्जो चाह रहा हूँ सर कि डॉक्टर वाईएसआर कंटी वेलुगु सर, छोटी स्कीम सर, पैसे भी छोटे खर्च कर रहे हैं मगर इम्पैक्ट बहुत बहुत बड़ी चीज़ है सर, क्योंकि डिसेबिलिटी के वजह से कई लोग जिस तरीके से वो लोगों का मूवमेंट होता, उस मूवमेंट में जो है वो लोग उतना सही उतना तेज़ी से जिस तरीके से वो लोग पहले काम करते थे या उठते थे बैठते थे रोज़मर्रा के काम करते थे उस तरीके से नहीं कर सके, मगर डॉक्टर वाईएसआर कंटी वेलुगु पदकम की वजह से सर 4.5 लाख माने 4,50,000 पर 6,466 लोगों को आज जो है बेनिफिट हुआ, सिर्फ 6.48 करोड़ रुपीज खर्च करने की वजह से 4.5 लाख 4.5 लाख पीपल गॉट बेनिफिटेड बाय डॉक्टर वाईएसआर कंटी वेलुगु सर। स्मॉल स्कीम सर बट ग्रेट इंपैक्ट सर, दैट इज द विजन ऑफ जगनमोहन रेड्डी सर। सर हमारी गवर्नमेंट सिंबॉलिक काम नहीं करना चाह रही सर, माने रमजान का तोहफा दे दिए, आपको टोपी पहना दे के टोपी पहना दिए, ये नहीं सर। हमारी गवर्नमेंट बोल रही इक्वालिटी एजुकेशन में, हेल्थ केयर में, एग्रीकल्चर में, वुमेन एम्पावरमेंट में, गुड गवर्नेंस में, ट्रांसपेरेंसी में, इक्वालिटी में, जस्टिस में, राइट्स में, पॉलिटिकल एम्पावरमेंट में, हर जगह के ऊपर आप हमारे साथ हैं, हाथ आप हमारे भाई हैं, आप हमारे बराबर हैं, बोल के ये गवर्नमेंट जगनमोहन रेड्डी साहब की गवर्नमेंट दे रही, बोल के मैं फखर से बोलना चाह रहा हूँ सर। ये लोग बोलते सर सिंबॉलिक कामा करो, सिंबॉलिक कामा करने की वजह से हमारी कौम में जो है बदलाव नहीं आता सर, हमारे को सिंबॉलिक कामों की जरूरत नहीं है सर, हम लोगों को इक्वालिटी जस्टिस ये चीज की जरूरत है, वो चीज जगनमोहन रेड्डी साहब दे रहे सर। एक चीज सिर्फ बता देता हूँ सर, माइनॉरिटी फाइनेंस कॉरपोरेशन में जो एक अच्छी स्कीम करी है 5,65,000 का एक एक जो डिस्पेंसिंग व्हीकल है, जो रेशन डिस्पेंसिंग व्हीकल, उसमें 90% सब्सिडी देके 32 करोड़ रुपीज़ गवर्नमेंट देके 556
मेंबर्स को जो है आज वो लोगों को रोजगार का ये कर रहे हैं सर। उसके बाद सर खास तौर पे इस सेशन में सीएम जगन मोहन रेड्डी साहब का सारे आंध्र प्रदेश के उर्दू स्पीकिंग लोगों के से तरफ से सर उर्दू लैंग्वेज फॉरेन लैंग्वेज नहीं है सर, उर्दू लैंग्वेज वॉज क्रिएटेड बाय मेकिंग डिफरेंट लैंग्वेजेस इनटू वन लैंग्वेज सर। इट्स वॉज ए आर्मी लैंग्वेज सर, इट्स ए प्योरली इंडियन लैंग्वेज सर उर्दू लैंग्वेज। मगर बदकिस्मती है सर कि उर्दू लैंग्वेज को सिर्फ जो है मुसलमानों पे थोप दिया जाता नहीं है सर। बहुत बड़े बड़े शायर आपको जो है पंजाबी मिलेंगे, आपको नॉर्थ इंडिया में मिलेंगे जो उर्दू के शायर हैं सर, और किसी कौम को उनकी तहजीब को अगर ख़त्म करना चाह रहे तो पहले उनकी लैंग्वेज को ख़त्म कर देना बल्कि बोलते सर। मगर आज जगन मोहन रेड्डी साहब जो है उर्दू को सेकेंड लैंग्वेज जो है आंध्र प्रदेश में लेकर आ रहे हैं सर। स्टेट लेवल पे सर अगर आप पुराना आंध्र प्रदेश का हिस्ट्री भी देखेंगे तो पांच डिस्ट्रिक्ट ले लिए पहली वक्त, फिर एक पांच डिस्ट्रिक्ट ले लिए, नहीं सर सेकेंड लैंग्वेज थ्रू आउट द स्टेट आज उर्दू लैंग्वेज को जो है कंसिडर करने के वास्ते मैं जगन मोहन रेड्डी साहब का शुक्रिया अदा करता हूँ सर। सर इमाम मौजनों के लिए जितना लास्ट टाइम बजट दिए थे सैचुरेशन पॉइंट पे जाके 50% इंक्रीज करके 126 करोड़ जो है आज ये हमारी गवर्नमेंट दे रही सर। माने जो लोग एक्चुअल बेनिफिशियरीज हैं उनको ऐड करते ही जा रहे हैं और देते ही जा रहे हैं सर। सर डॉक्टर बी आर अम्बेडकर साहब बोले सर सिंसियरिटी इज द सम ऑफ ऑल मॉरल क्वालिटीज, बोल के बोले सर सिंसियरिटी इज द सम ऑफ ऑल मॉरल क्वालिटीज बोल के बोले। जो सिंसियरिटी हमारे सीएम जगनमोहन रेड्डी साहब के पास है सर, इसीलिए आज माइनॉरिटी सब प्लान को जो है कैबिनेट में अप्रूवल करके आने वाले दिनों में इंशाल्लाह उसको बिल के भी इसमें जो है लेकर आ रहे हैं सर। ये ऐसा पहला स्टेट है सर जहां पर माइनॉरिटीज का सब प्लान को जो है इतना दर्जा, इतनी इज्जत और इतनी जो है अहमियत दी जा रही है सर। ये सिर्फ और सिर्फ ओनली बाय द पॉलिटिकल विल ऑफ जगन मोहन रेड्डी साहब हो रहा है सर, बल्कि मैं बताना चाह रहा हूँ सर आपको। सर हमारी गवर्नमेंट क्या करना चाह रही सर, पॉवर्टी एराडिकेशन करना चाह रही सर। कोफी अनान साहब एक बात बोले सर, एक्सट्रीम पॉवर्टी एनीवेयर इज ए थ्रेट टू ह्यूमन सिक्योरिटी एवरीवेयर, बल्कि बोले सर। सो वॉट एवर आवर गवर्नमेंट इज डूइंग इज टू एराडिकेट पॉवर्टी एंड ट्राई टू गेट इक्वालिटी इन द सोसाइटी सर। सर इसके बाद सिर्फ एक चीज मैं बताना चाह रहा हूँ सर, मैं सीएम साहब की तवज्जो चाह रहा हूँ सर। सीएम सर मैं आपकी तवज्जो चाह रहा हूँ सर, क्योंकि सीएम साहब जो है बड़ा काम कर देते सर मगर उसको जो है बहुत छोटे अंदाज से कोई बात नहीं है बल्कि बोल देते सर। हमारी गवर्नेंस पिछले दो साल से स्कॉच गवर्नेंस में फर्स्ट पोजीशन पे आ रही सर, फर्स्ट पोजीशन पे आ रही सर। सर गवर्नेंस फर्स्ट पोजीशन पे आना बोले तो कई चीजें रहते सर, अकाउंटेबिलिटी रहना, एफिशिएंट रहना, ट्रांसपेरेंट रहना, रूल ऑफ लॉ को फॉलो करना, रेस्पॉन्सिवनेस रहना, कॉन्सेंसस ओरिएंटेड रहना, पार्टिसिपेटरी रहना, इंक्लूसिव रहना। अगर सर ये स्कॉच अवार्ड अगर चंद्रबाबू नायडू साहब को आता था तो क्या होता था मैं बताना चाह रहा हूँ सर आपको। पहले टाइम्स मैगजीन अमेरिका को जो है कॉल जाता था कि हमारे को दो वक्त स्कॉच अवार्ड आया, आप हमारे को अमेरिका में डालो, टाइम्स मैगजीन के कवर पे डालो। उसके बाद में पूरे फिल्म स्टारों के पास जाता था, बोला ट्विटर पे डालना कि जो है बेहतरीन काम कर रहे चंद्रबाबू नायडू साहब, स्कॉच अवार्ड जो है बेस्ट गवर्नेंस का आया बोल के। फिर स्पोर्ट्स पर्सनैलिटी से डलाना, फिर जो है सोशल मीडिया में डलाना, फिर जो है मीडिया में डलाना, माने कितना 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 करते थे उतना करते थे सर। मगर हमारे सीएम साहब की ये सिंप्लिसिटी है, ये उनका एक ग्राउंडेड नेचर है कि जो है बेहतरीन काम करके भी एक बार भी जो है स्कॉच गवर्नेंस अवार्ड के बारे में कभी फखर से भी जो है नहीं बोले सर। ये दिस इज द सिंप्लिसिटी एंड दिस इज द ट्रू स्पिरिट ऑफ गवर्नेंस बल्कि मैं बताना चाह रहा हूँ सर। सर आखिरी में एक बात बोल देना चाह रहा हूँ सर, बहुत मुश्किल के दौर से गुजर रहे हैं जो हमारी गवर्नमेंट अच्छा काम कर रही सर मगर डाइवर्शन हो रहा सर। डाइवर्शन कौन कर रहे हैं अच्छे काम से, चंद्रबाबू नायडू साहब करते सर। जो गोबेल्स जो हिटलर साहब के मिनिस्टर फॉर प्रोपागेंडा थे सर,
वो आउटडेटेड वर्जन है सर. इन दिस एरास द न्यू गोबेल पेटेंट गोज टू चंद्रबाबू नायडू साहब. चंद्रबाबू नायडू साहब जो है ये पिछले एक हफ्ते से जिस तरीके से सारा ही हत्या बल के जो ड्रामा चल रहा सर, वहाँ पर कोई भी आदमी वो दवा पी के नहीं मरा, एक दिन में नहीं मरा, एक वक्त में नहीं मरा, कई वजहों के वजह से मरा, उनके कई कई जगहों पे मरा, कई दिनों में मरे, मगर उसको किस तरीके से कर रहे सर कि जो वाकई में गवर्नमेंट शायद कुछ ऐसा काम कर रही जिसके वजह से लोग मर जा रहे. वो आग है तो धुआं निकलेगा बल्कि ना आग है सर ना धुआं है. फॉल्स एंड फेक प्रोपागंडा के मास्टर अगर कोई है तो चंद्रबाबू नायडू साहब है सर. मैं चाह रहा हूँ सर, आपसे रिक्वेस्ट कर रहा हूँ मैं कि कोई एक हाउस कमेटी डालो सर, या नहीं है तो आप असेंबली के तरफ से कोई एक इंडिपेंडेंट ऑर्गेनाइजेशन को ये काम दियो सर. 1000 days ऑफ गुड गवर्नेंस ऑफ जगनमोहन रेड्डी साहब वर्सेस 5000 lives ऑफ चंद्रबाबू नायडू साहब बोल के ये किताब लिख सकते सर. हर दिन 5 झूठ मिनिमम बोलते सर, चाहे वो TTD का रहने दीजिए, चाहे वो गवर्नेंस का रहने दीजिए, चाहे वो कैश का रहने दीजिए, चाहे वो रीजन्स का रहने दीजिए, चाहे वो रिलीजन का रहने दीजिए, हर तरीके से जो है डिवाइड करके वो रूल में आना चाह रहे. उनको जो है एक भी समझ में नहीं आ रही सर, वर्ड ऑफ माउथ एक नाम की चीज़ होती सर. आप अच्छा करें तो उन्हें 4 लोगों को जाके अच्छा बोलता सर, मगर उन्होंने जो है वर्ड ऑफ लाइस में उन्होंने बिलीव करते सर. ये बहुत सीरियस इश्यू है सर. हर कोई जो है उनके झूठ को 10 वक्त 20 वक्त 100 वक्त बोलने के बाद में शायद सच है शायद बोल के समझ रहा सर. आप सही भी एक हाउस कमेटी डालो सर, इसमें डाल के जो है उनके जो 5000 या 3000 या 4000 जो झूठ उन्होंने सिर्फ ये 2.5 साल में बोले हैं, लोगों को भी मालूम होना सर कि आंध्र प्रदेश में कितना बड़ा गोबेल हमारे पास भी है बोल के मालूम होना चाहिए सर. बस ये वक्त देते हुए हमारे CM साहब जो अच्छा काम कर रहे हैं उसका मैं शुक्रिया अदा करते हुए सिर्फ एक बात अबुल कलाम आजाद साहब का एक कोट बोलकर मैं ख़त्म कर देना चाहता हूँ सर. बी मोर डेडिकेटेड टू मेकिंग सॉलिड अचीवमेंट्स दैन इन रनिंग आफ्टर स्विफ्ट बट सिंथेटिक हैप्पीनेस बोल के बोले. माने सॉलिड काम करो जिसके वजह से आप जब तक रहे दुनिया में रहने आपके दुनिया में से चले जाने के बाद में भी लोग आपकी तारीफ करें. उस तरीके का काम जगनमोहन रेड्डी साहब कर रहे सर. उनके वजह जो है स्विफ्ट और सिंथेटिक हैप्पीनेस माने जिसमें हैप्पीनेस मिलता ही नहीं वैसा काम जो है हमारी गवर्नमेंट नहीं कर रही बल्कि बताते हुए आपका और CM साहब का मैं शुक्रिया अदा करते हुए मैं डिप्टी CM साहब को भी मुबारकबाद ही पेश करता हूँ जिन्होंने बड़ी कोशिशों से जो है उर्दू लैंग्वेज के लिए काम किया, इमाम मौजूदों के लिए काम किया और माइनॉरिटी सप्लान के लिए काम किया. शुक्रिया सर, थैंक यू वेरी मच. सोशल वेलफेयर डिमांड्स के श्रीनिवासलु. अध्यक्ष సంక్షేమం అనేది గత ప్రభుత్వంలో కేవలం మాటల్లోనూ లేదా పేపర్లోనూ చూసాం అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కులాన్ని కోట్ చేస్తూ ఎస్సీ కులాలను ఎవరిన పుడతారా అనేది, అదేవిధంగా ఎక్కడన్నా ప్రెస్ మీట్లో ఒక ఎస్సీని ఒక బీసీని ఒక మైనార్టీని కూర్చొని పెట్టుకొని ఒక షో చూపించా చూసాం అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష చాలా కూడా ఎక్కడ కూడా కేవలము దాడులు కూడా జరిగే ప్రాంతంలో ఎక్కువగా ప్రోత్సహించేవాడు. దాంతోపాటు ఎక్కువగా ఎస్సీ భూములు ఆక్రమించుకున్నట్లు ఆయన ఘనత ఆయనకి ఆనికేశాడు అధ్యక్ష. కానీ ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఆర్థిక అసమానత తొలగిపోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఏదైతే ఈ యొక్క ఆర్థిక అసమానత తొలగిపోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక ఇన్కమ్ సోర్స్ అని చూపించాలని ఉద్దేశంతో చాలా ప్రాంతాల్లో గత ప్రభుత్వం కొన్ని వర్గాలను కొన్ని ఏరియాలను విస్మరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైన వర్గాలను గత ప్రభుత్వం విస్మరించిన వర్గాలను ఏరియాలను ప్రాంతాలను భూతత్వం చూసి ఒక టార్చ్ బేరర్ లాగా వెతికి వాళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలకు ఒక బాట వేసిన ఘనత ఈ ప్రభుత్వాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఒకసారి మీ ముందు ఉంచేదానికి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు మనం చూస్తున్నాం అధ్యక్ష, ఈరోజు మనం చూసాం ఈరోజు కార్పొరేషన్లో కానీ అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్లో కానీ చివరకు టెంపుల్లో కూడా దేవాలయ అధ్యక్ష
50% రేషియో తీసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెద్దపీట ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి అధ్యక్ష. అదే గత ప్రభుత్వంతో పోలీసు అధ్యక్ష ఎక్కడ ఇచ్చినా గొంగులు ఎక్కడున్నా ప్రత్యక్ష వర్గాల అధ్యక్ష. ఈరోజు గొప్పగా ఈరోజు చాలామంది కూడా మిత్రులు చాలామంది కూడా మాజీ మంత్రులు అదేవిధంగా నాతో పాటు శాసనసభ్యులు చాలామంది కూడా ఈ ప్రభుత్వం చేసిన పనులన్నీ కూడా వివరిస్తూ మీకు అంతా కూడా చెప్పారు అధ్యక్ష. ఈరోజు ఒక కార్పొరేషన్లో కాకుండా అధ్యక్ష మీరు గమనించిన చట్టసభల్లో కూడా అధ్యక్ష ఈరోజు మంత్రులను కూడా దాదాపు ఒక డిప్యూటీ సీఎంలు ఎస్టీలో కానీ ఎస్సీలో కానీ బీసీలో వచ్చిన ఘనత మా ప్రభుత్వాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష మీకు అందరూ కూడా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు చూసిన అధ్యక్ష ఈరోజు ఎంతో పవిత్రమైన ప్లేస్లో అధ్యక్ష ఈరోజు నిండు శాసనసభలో ఒక బీసీ వ్యక్తి సంబంధించిన స్పీకర్ స్థానానికి తమకు ఇచ్చారంటే మా యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క నిబద్ధత ఏ విధంగా ఉండాలో ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. అదేవిధంగా మనం చూసిన అధ్యక్ష కౌన్సిల్లో శాసనమండలి సభ్యుల్లో ఇంతవరకు ఎక్కడే కానీ ఒక దళిత చైర్మన్ను పెట్టిన పరిస్థితులే అధ్యక్ష. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మోషన్ ఒక సామాన్య కార్యకర్తను ఈరోజు ఒక శాసనమండలి చైర్మన్గా పెట్టారంటే అది ఒక ముఖ్యమంత్రి యొక్క ఘనత అని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాలు 2014 నుంచి 19 మధ్యలో తీసుకుంటే అధ్యక్ష ఉప ప్రణాళిక ఎస్సీ సబ్ ప్లాన్లో అధ్యక్ష దాదాపు ఆ రోజు పెట్టిన తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టింది కేవలము 32,000 కోట్ల అధ్యక్ష. గడిచిన 29 నెలల్లో మా ప్రభుత్వం జగనన్న సారథ్యంలో పెట్టిన ఈ యొక్క ఈరోజు ఉపప్రణాళిక దాదాపు అధ్యక్ష 34,000 కోట్లు పెట్టి ఖర్చు పెట్టామంటే ఎస్సీ ఎస్టీల పైన ఉన్న ప్రేమ ఎటువంటిది ఒకసారి మనం గమనించుకోవాలి అధ్యక్ష. అదేవిధంగా చూసినాం అధ్యక్ష ఈరోజు శాశ్వత ఉద్యోగాల్లో ఈరోజు చూసినాం అధ్యక్ష గ్రామ వార్డు సచివాలయంలో శాశ్వతమైన ఉద్యోగాలు దాదాపు 130,000 మందికి ఇస్తే దాదాపు దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 83% ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానికి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష దాదాపు ఈ 29 నెలల్లో దాదాపు 2,70,000 వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తే దాదాపు అందరిని కూడా ఈరోజు చూస్తాను అధ్యక్ష దాదాపు మన కళ్ళ ముందు అందరిని కూడా కలుపుకుని ఉద్యోగాలందరిని కలుపుకుంటే దాదాపు 603,000 లక్షల మంది ఉద్యోగాలకు ఈరోజు మనం ఈరోజు కళ్ళ ముందు చూస్తున్నామండి అధ్యక్ష. దీని అర్థం అధ్యక్ష సామాజిక న్యాయం ఈ ప్రభుత్వంలో అడుగడుగున ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సామాజిక న్యాయం అడుగడుగున కనబడుతున్న అధ్యక్ష. ఇటువంటి నేపథ్యంలో అధ్యక్ష దాదాపు కొన్ని పత్రికలు కొన్ని అదేవిధంగా కొన్ని టీవీ ఛానళ్లు వక్రీకరించి మా పరిపాలన గురించి అదేవిధంగా మా నాయకుని గురించి రాయడం చాలా బాధకరమైన విషయం లేదు అధ్యక్ష. ఇదంతా కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు అధ్యక్ష. మీరందరూ చూస్తున్నారు అధ్యక్ష ఈరోజు అధ్యక్ష దాదాపు 31 సంక్షేమ పథకాలు అధ్యక్ష. ఓకే అధ్యక్ష ఈరోజు మనం చూస్తున్నాం ఈరోజు ఏదైతే మనకు ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పిన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ మేనిఫెస్టో ఆయన కలిగిన కలడు అధ్యక్ష. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా వీళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ఎదగాల ఉన్న స్థానంలో ఉండాలనే ఉద్దేశం ఏదైతే కలన కలిగినారు ఈరోజు గ్రామాల్లో పల్లెల్లో పట్టణాల్లో నిజంగా ఈరోజు జనజీవనం అనేది సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం కదా. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలన ఏదైతే ఉన్నాయో డాక్టర్ పూలే గారు అదే డాక్టర్ జగజ్జీవన్ రావు గారిని కానీ పూలే గారిని కలనగిన సమాజాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన ఈరోజు మనం అందరం కూడా ఈరోజు చూస్తున్నాం అధ్యక్ష. ఈరోజు చూస్తున్నాం అధ్యక్ష ఏదైతే ఈ యొక్క డైరెక్ట్ బెనిఫిట్స్ సంబంధించిన ట్రాన్స్ఫర్స్ మనం చూస్తున్నాం అధ్యక్ష దాదాపు ఏదైతే జగనన్న అమ్మఒడి తీసుకోవచ్చు, జగనన్న వసతి దీవెన తీసుకోవచ్చు, జగనన్న విద్యా దీవెన తీసుకోవచ్చు, అదేవిధంగా విదేశీ విద్యా దీవెన తీసుకోవచ్చు, వైఎస్ఆర్ రైతు భరోసా తీసుకోవచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం తీసుకోవచ్చు, వైఎస్ఆర్ ఫ్రీ కార్పు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, అదేవిధంగా ఈ విధంగా తీసుకుంటే దాదాపు 35 సంవత్సరం అనేకమైన ఈ సంక్షేమ పథకాలు అధ్యక్ష ఈరోజు మనం చూస్తున్నాం అధ్యక్ష. దగ్గర అధ్యక్ష దాదాపు 9 కోట్ల మంది ఈరోజు బెనిఫిషియరీస్ ఉన్నారు అధ్యక్ష. దాదాపు 1.7536 లక్షల కోట్లు ఈరోజు గడిచిన 29 నెలల్లో ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు పెట్టిందంటే ఒక్కసారిగా ఈ యొక్క ప్రభుత్వం యొక్క పారదర్శక మా ముఖ్యమంత్రి యొక్క నిబద్ధత ఒకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈరోజు పక్క రాష్ట్రాలు కూడా ఈరోజు మన రాష్ట్రం నుంచి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలనా విధానం కూడా అందరూ కూడా చూస్తున్నారు అధ్యక్ష. అందుకే చాలామంది ప్రాంతాలు కూడా ఇతర రాష్ట్రాల నుంచి కమిటీలు వేసి కూడా ఈ విధంగా పరిపాలన ఈ విధంగా సంక్షేమ పథకాలు పేదవారికి ఏ విధంగా అందుతున్నాయనే ఉద్దేశంతో ఈరోజు చూస్తున్నారు అధ్యక్ష. ఈరోజు అదేవిధంగా మనం చూస్తున్నాం అధ్యక్ష అనేక ప్రాంతాల్లో కూడా మనం ఈరోజు ప్రజల యొక్క జీవన విధానం చూస్తాం కదా. గత ప్రభుత్వంలో తెలుగుదేశం 14 సంవత్సరాలు మనం చూసుకుంటే అంతకుముందు కూడా చూసుకుంటే ఒక రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం తప్ప మిగతా ప్రభుత్వాలు తీసుకుంటే అధ్యక్ష ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకుంటే అధ్యక్ష బీసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, మహిళా విభాగం సంబంధించి కూడా అధ్యక్ష చూసుకో అలాగే మనకు అగ్రవర్ణ పేదవాళ్ళ పరిస్థితి కూడా మనం చూస్తాం. నిజంగా అధ్యక్ష కనీసం
పని చేస్తే తప్ప డొక్కడే పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా వర్షాలు సస్యములుగా ఉంటే తప్ప రైతుకు పండబలే పరిస్థితి కాదు, ఇన్కమ్ వచ్చే పరిస్థితి కాదు కదా. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టోలు ఏదైతే పెట్టారో అధ్యక్ష, దాదాపు నవరత్నంలో భాగంగా కేవలం 9 అని చెప్తే అవి కాకుండా దాదాపు ఈరోజు 95% స్కీమ్స్ ఈరోజు ఇంప్లిమెంటేట్ చేస్తారంటే ఘనత నిజంగా. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దేవుళ్ళ ఈరోజు వనిస్తారంటే దానికి కారణమై చేసిన పరిపాలన అదేమైన పరిపాలన భాగంలో భాగం అని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు అందరూ కూడా ఏవైనా కానీ అధ్యక్ష గ్రౌండ్ లెవెల్లో ఎవరైనా కనీస అవసరాలు గుర్తించి కనీసమైన వాళ్ళకి ఏదైతే కనీస అవసరాలు గుర్తించిన వాడే నాయకుడు అవుతాడు అధ్యక్ష. ఈరోజు కూడు గుడ్డ నీడ యొక్క ఆ మూడు యొక్క రేషియో తీసుకుంటే ఆ రోజు సమపాలనలో మనకు అనేకమైన సంక్షేమ పదవులు అందించిన ఏకైక లీడరు ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సభ ద్వారా మీకు అందరూ కూడా మీరు అందరూ గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు చాలా సంతోషంగా ఈరోజు అందరూ కూడా చదువుతున్నారు అధ్యక్ష. ఈరోజు చూస్తాం అధ్యక్ష ఒక విధంగా తీసుకుంటే ఈరోజు సంక్షేమ పాలనలో ఈరోజు చూస్తామంటే అధ్యక్ష నిజంగా మనబడి నాడు నేడు తీసుకోవాలి అధ్యక్ష. గత ప్రభుత్వంలో స్కూల్ రేషన్ ఒక పేరుతో ఉన్న స్కూల్ని క్లోజ్ చేస్తే ఈరోజు అధ్యక్ష మనబడి నాడు అని చెప్పేసి వేల స్కూల్ ఏదో డెవలప్ చేసుకుని దాంతోపాటు ఇంగ్లీష్ మీడియంది ఇంట్రొడ్యూస్ చేసి బహుశా ఇంగ్లీష్ మీడియం ఎవరికి ఉపయోగపడుతుంది అధ్యక్ష? ఉన్నవాళ్ళు అధ్యక్ష కొద్దిగా ఆర్థికంగా ముందున్న వాళ్ళు ఎంత అధ్యక్ష తన పిల్లలను ఇంగ్లీష్ మీడియం చదివిస్తారు అధ్యక్ష. లేనివాడు అదేవిధంగా పేదవాడు ఏం చేస్తారు అధ్యక్ష? గవర్నమెంట్ స్కూల్ చదివిస్తే పరిస్థితి. కానీ ఆ రోజు గవర్నమెంట్ పరిస్థితి చూస్తే ఆ స్కూల్ పోవాలనే పరిస్థితి కాదు అధ్యక్ష. అదేవిధంగా పేరెంట్స్ అప్పు సపో తీసుకుని తన పిల్లలను కూడా ఇంగ్లీష్ మీడియం చేర్పించాలా కాన్వీనియం చేయడం ఆలోచన లేదు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనబడి నాడు పెట్టిన తర్వాత ఈరోజు స్కూల్లే రూపురేఖలపై ఎక్కువ భాగం అది అధ్యక్ష. ఆ స్కూల్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అదే అగ్రమైన పేదవాళ్ళు ఈరోజు చదువుతున్నారు అధ్యక్ష. అంటే రేషియో ఏ విధంగా పెరుగుతుందో ఒకసారి గడుతుంది అధ్యక్ష. గడిచిన ఈ యొక్క 29 నెలలో ఏదైతే ఈరోజు ముఖ్యమంత్రిగా ఇంట్రొడ్యూస్ చేశారో ఆ యొక్క స్కూల్ పాలసీ అనేది అధ్యక్ష దాదాపు 9 లక్షల పైగా ఈరోజు విద్యార్థులు ఈ టైంలో అడ్మిషన్ తీసుకుంటే ఒకసారిగా మీరు అర్థం చేసుకున్న ఇక పరిపాలన ఏ విధంగా సాగుతుందో ఒకసారిగా మీరు అందరూ చూసుకున్న పరిస్థితి మిమ్మల్ని ఒకసారి గుర్తు చేసుకున్నారు అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష ఈరోజు అనేకమైన హౌసింగ్ కానీ ఇంకా రకరకాలు తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా అనేకమైన సమపాలనలు ఈరోజు చెప్పిన నేను ఏదైతే చెప్పిన అధ్యక్ష బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు అగ్రమైన పేదవాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా ప్రాధాన్యత ఉండే ఇదిగా దశగా ఈ పరిపాలన ఉంది అధ్యక్ష. అందుకే ముఖ్యమంత్రి గారికి అందరి తరపున కూడా మేము అందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అధ్యక్ష. డాక్టర్ సుధాకర్. సుధాకర్ గారు నెక్స్ట్. సుధాకర్ బాబు ధన్యవాదాలు అధ్యక్ష. ఈనాటి సభలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గ్రాంట్ల కొరకు డిమాండ్లు మరియు బడ్జెట్ ఫలితాల వివరణలో మాట్లాడే అవకాశం కల్పించిన మీకు, మీ ద్వారా సభానాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు నమస్కారం చెప్తూ చాలా గొప్ప బడ్జెట్గా కేటాయింపులలో పెద్ద ఎత్తున న్యాయం జరిగిన విధానం కళ్ళెదుటే సంఖ్యల ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. బిఆర్ అంబేద్కర్ మహాశయుడు చెప్పిన ఒక కొటేషన్ ద్వారా ఈనాడు మీ ద్వారా ఈ సభకు కొన్ని మాటలు తీసుకురావాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. దేశానికి కానీ జాతికి కానీ సంఖ్యాబలం ఉంటే సరిపోదు. విద్యావంతులైన ఆత్మగౌరవం కలిగిన జాతి ఉండాలి అని, అప్పుడే ఆ జాతి బాగుపడుతుందని బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. ఈ రాష్ట్ర జనాభాలో 17.08% ఉన్న షెడ్యూల్ కులాలకు ఈ రోజున 9,225.28 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించడం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ జాతి పట్ల తనకున్న ఉదారత్వాన్ని, ఈ జాతి పట్ల వారికి ఉన్న గౌరవాన్ని, ఈ జాతి పట్ల వారికి ఉన్న అంకిత భావాన్ని ఈ కేటాయింపుల ద్వారా చూపించారని సగర్వంగా మీ ద్వారా తెలియపరుస్తున్నాం అధ్యక్ష. ఎందుకు ఇంత ఆనందం అని అంటే, ఏమి జరుగుతుంది రాష్ట్రంలో అంటే ఇంతకుముందు జరగట్లేదా అంటే, ఎవరు జరపలేదా అంటే,
జరిపే ప్రయత్నం అన్నా చేశారా లేదా అంటే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు కేవలం రాజశేఖర్ రెడ్డి గారి యొక్క యుగంలో షెడ్యూల్ కులాలకు న్యాయం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జరుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని, ఇది మా గుండె చప్పుడని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు తెలియపరుస్తున్నాం అధ్యక్ష. ఒకళ్ళేమో పప్పు బెల్లాలంటున్నారు, ఒకళ్ళేమో ప్రజలు కట్టిన పన్నులను రాజ్య సంపదను రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాన్ని పప్పు బెల్లాల్లాగా పంచుతున్నారని అవహేళనలు చేశారు. వాళ్ళకెందుకు మరి పప్పు బెల్లాల్లాగా కనిపిస్తున్నాయో, ఈ రాష్ట్రంలోని అణగాని వర్గాలు తినడానికి తిండి లేని వాళ్ళు, కట్టుకోవటానికి బట్టలేని వాళ్ళు, కనీసం ఉండటానికి ఇల్లు లేని నిరుపేదలు ఈ రాష్ట్రంలో ఉన్నారన్న సత్యాన్ని గ్రహించలేకపోతున్నారా? లేకపోతే మీ నాయకుడిలాగానే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి వెంటనే నయవంచన చేసి మమ్మల్ని ఓట్ బ్యాంకులుగానే చూడాలని మీరు కోరుకుంటున్నారనే విషయాన్ని ఈ సభలో ఉన్న ప్రతి సభ్యులు ఆలోచించాలని, టెలివిజన్ ద్వారా వీక్షిస్తున్న ఈ రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఏ రాజైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుండి రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టారు. అంతకన్నా ముందు 2014 నుంచి 2019 వరకు నారా చంద్రబాబు నాయుడు పరిపాలించాడు. 2014 నుంచి 2019 వరకు నారా చంద్రబాబు నాయుడు పరిపాలించిన కాలంలో షెడ్యూల్ కులాలకు న్యాయం జరిగిందా లేదా అనేది ఈనాటి ప్రధానమైన చర్చ. అలాగనే 2019 నుంచి ఈరోజు వరకు ఎలాంటి న్యాయం జరిగిందనేదే ప్రధానమైన చర్చగా మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఈ చర్చ సుధాకర్ బాబు వైఎస్ఆర్సీపీ సభ్యుడు కాబట్టి, దళిత వర్గాలకు సంబంధించిన వాడు కాబట్టి, మా పార్టీకి సంబంధించిన సంఖ్యలను నేను చెబితే సంఖ్యలు ఎప్పుడు కూడా చెరిగిపోవు అధ్యక్ష. నారా చంద్రబాబు నాయుడు పరిపాలించిన కాలంలో, నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కాలంలో జరిగిన న్యాయం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుండి జరుగుతున్న న్యాయాలు, రాజ్య సంపద అనగా అధ్యక్ష, మేము నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన తండ్రి గారి ఆస్తిను, వారి తాతల గారి ఆస్తిను, వాళ్ళకు సంబంధించిన ఏ వ్యక్తిగత ఆస్తులు షెడ్యూల్ కులాల వాళ్ళని కోరుకోలేదు అధ్యక్ష. ఎవరు కోరుకోవడానికి కూడా వీల్లేదు. మేము కోరుకుంటున్నంతా కూడా ఈ రాజ్యానికి సంబంధించిన సంపద అనగా పన్నుల ద్వారానో, లేకపోతే రాజ్యానికి సంబంధించిన సహసిద్ధమైన వనరుల ద్వారానో ఈ రాజ్యానికి సమకూరుతున్న నిధుల నుండి మా వాటా ఎంత అని ప్రశ్నించుకున్నప్పుడు, ఇదిగో మేము అధికారంలోకి వస్తే మీ జాతికి ఇంత వాటాని పంచిపెడతామని నారా చంద్రబాబు నాయుడు అనేకమైన ఎన్నికలు హామీలిచ్చి అందలాన్నెక్కి సీటెక్కి మర్చిపోయిన దాఖలాలు అనేకమైన చూసినప్పుడు, నేను గనక అధికారంలోకి వస్తే షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు, బలహీన వర్గాలకు ఈ న్యాయం చేస్తానని నవరత్నాల రూపంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తన యొక్క ఎన్నికల ప్రచారంలో కొన్ని హామీలు ఇచ్చుకుంటూ వచ్చారు అధ్యక్ష. వారు ఇచ్చిన హామీలను ఈరోజు వరకు నెరవేర్చారో లేదో అన్నదే ఈరోజు ప్రధానమైన చర్చ. ఆ నెరవేర్చడానికి కావలసిన బడ్జెట్ కేటాయింపులలో షెడ్యూల్ కులాలకు సంబంధించిన పథకాలు, ఆ పథకాలకు సంబంధించిన నిధులు ఉన్నవా లేవా అనే విషయాన్ని ఈ రోజున సభంతా కూడా సభ కళ్ళ ముందు పుస్తకాల రూపంలో పేపర్ల ముందే మీ మధ్యలో ఉంది అధ్యక్ష. మీరు గమనించండి అధ్యక్ష, స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ కూడా ఇంకా మాకు ఎందుకు పెన్షన్లు అవసరం వచ్చింది? ఈ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ కూడా షెడ్యూల్ కులాలకు ఇంకా ఇళ్ళు లేని వాళ్ళు ఎందుకున్నారు? ఇంకా పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు ఎందుకుంటున్నారు? ఇంకా విద్య చదువుకునే అవకాశం లేక కునారెళ్తున్న కుటుంబాలు ఇంకా ఎందుకున్నాయో అనేది ఈరోజు మేము అడుగుతున్నటువంటి చర్చ అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు పరిపాలించిన ముఖ్యమంత్రులకు షెడ్యూల్ కులాల మీద ప్రేమ లేదా అంటే ఒక్క రాజశేఖర రెడ్డి గారికి తప్పించి ఏ ఒక్క ముఖ్యమంత్రికి ప్రేమ లేదనే ఈ నిండు సభలో చేతులు జోడించి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియపరుస్తున్నాం అధ్యక్ష. ఆ ప్రేమ చూపించే క్రమంలో, ఆ ప్రేమ చూపించాలంటే, షెడ్యూల్ కులాలకు వారిచ్చిన హామీని నెరవేర్చాలంటే బడ్జెట్ ఉండాలి, ఆ బడ్జెట్లో కేటాయింపు ఉండాలి, ఆ కేటాయింపులు సక్రమంగా అమలు పడుతున్నా లేదా అనేది
మీరే గమనించమని చెప్పి అడుగుతున్నాం. ఈ రోజున సబ్ ప్లాను ఎందుకు అవసరం వచ్చింది? షెడ్యూల్ కులాలకు సబ్ ప్లాన్ను ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసి ప్రత్యేక కేటాయింపులు చేసే ఆ కాలనీలు అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఈ సమాజంలో ఎందుకు వచ్చిందో ఈ సభ ఆలోచించమని చెప్పి కోరుతున్నాం. ఎందుకు వివక్షత జరిగింది? ఇంకా అడుక్కోవాలనే చూస్తున్నారా? ఇంకా మీ వైపు దేబరిచ్చి చూడాలనే చూస్తున్నారా? ఇంకా నీ వైపే దేబరించుకొని చూడాలని కోరుతున్నావు కాబట్టి ఈ రోజున రాజధానిలో మాకు కేటాయించిన ఇళ్ల స్థలాల విషయాన్ని నువ్వు న్యాయస్థానాలకు వెళ్ళి అంబేవారి ఈ నిండు సభలో లేకపోయినా సరే ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఈ భూమి మీద ఉన్నంత కాలం ఆయన ముద్దాయిగానే ఉంటారని చెప్పి అంటున్నాం అధ్యక్ష. ఇళ్ల పట్టాలు పంచుతామంటే తప్పు, పెన్షన్లు ఇద్దామంటే తప్పు, ఇళ్ళు ఇద్దామంటే తప్పు, ఏదైనా మేలు చేద్దామంటే తప్పు. ప్రతి దానికి న్యాయస్థానాలకు పోతున్నారు అధ్యక్ష. న్యాయస్థానాల్లో వాళ్ళకి అనుకూలమైన తీర్పులు వస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. ఈ రోజున మేము చట్టసభలో మీ ముందు నిలబడిన శాసనసభ్యులుగా హక్కులతో కూడుకున్న మా స్వరాలు మాట్లాడాలో లేదో, అసలు మాట్లాడచ్చో లేదో, నిలబడాలో లేదో, కూర్చోవాలో లేదో, సభలోకి రావాలో లేదో అని ఆటంకంతో అమాయకంతో భయపడుతూ భంగపడుతూ ఈ రోజున ఈ నిండు సభలో ప్రతిరోజు మా హక్కుల భంగం కలుగుతూనే ఉంది అధ్యక్ష. మాట్లాడాలని కోరికతో వస్తాం. మీ దృష్టి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క దృష్టికి మా సమస్యలు తీసుకెళ్లాలని వస్తాం. మాకు మా నియోజకవర్గాల్లో గెలిపించిన ప్రజానికి యొక్క కనీస అవసరాలను ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఆ సమస్యలు పరిష్కారం కాగలిగితే ఆ పరిష్కారాన్ని మా ప్రజలకు ఇవ్వాలని కొండంత ఆశతో వచ్చే మా ఆశల మీద ప్రతిరోజు ప్లకార్డ్స్ పట్టుకుని ఓ వికృత రాజకీయ క్రీడని ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు సభలో తీసుకొస్తున్న విధానాన్ని మీ ద్వారా సభ సభ్యులందరికీ తెలియపరుస్తున్నాం అధ్యక్ష. దయచేసి ఈ క్రీడను ఆపాలని కోరుతున్నాం, ఈ వివక్ష ఆపాలని కోరుతున్నాం. మాకు హక్కులు ఉన్నాయని, మేము చట్టసభలోకి వచ్చింది మా ప్రజల యొక్క ఆకాంక్షలు తీర్చడానికి వచ్చామనే విషయాన్ని మీ ద్వారా తెలియపరుస్తూ అధ్యక్ష మీరు గమనించండి. సామాజిక న్యాయం అంటే సమానత్వంతో కూడిన పంపకాలు ఏ విధంగా జరుగుతున్నాయి? మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా తన యొక్క పరిపాలన ధర్మాన్ని విడనాడకుండా ఓ సమానమైన న్యాయాన్ని, ఓ సామాజిక న్యాయాన్ని, ఓ పరిపూర్ణమైన న్యాయాన్ని ఎలా చేసుకొచ్చాడో మీరే గమనించమని చెప్పి అడుగుతున్నాం అధ్యక్ష. నవరత్నాల పథకాల్లోని ప్రధానమైన వైఎస్ఆర్ జగనన్న విద్యా దీవెన ఈ రోజున లబ్ధిదారుల సంఖ్య అధ్యక్ష 387,552 మంది మా విద్యార్థులు ఈ రోజున లబ్ధి పొందుతుంటే వాళ్ళకి ఈ రోజున బడ్జెట్లో 1,116.37 కోట్లు కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ సామాజిక వర్గాల్లో పుట్టి వచ్చిన మేము మీ ద్వారా నిండైన నమస్కారాలు తెలియపరుస్తూ తృప్తిగా ఉన్నామని చెప్పి అంటున్నాం అధ్యక్ష. జగనన్న వసతి దీవెనకు 389,068 మంది మా విద్యార్థులకు మేలు కలుగుతుంటే వాళ్ళకు అవుతున్న డబ్బుల యొక్క ఖర్చు 47.98 కోట్లు అధ్యక్ష. ఈ విషయంలో కూడా సంతృప్తికరంగా ఉన్నామని గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము నిండుగా ధన్యవాదాలు తెలుపుతూ అధ్యక్ష అమ్మఒడి పథకం, ఈ అమ్మఒడి పథకానికి సంబంధించిన చర్చలు అనేక మార్లు ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో మా సోదరుడు విద్యాశాఖ మంత్రి వర్యులు ఆదిమూలపు సురేష్ గారి యొక్క సమర్థతతో అమ్మఒడి పథక లబ్ధిదారుల యొక్క సంఖ్యని ఈ నిండు సభలో బల్లలు పగిలిపోయేలాగా గుండెలు అవిచేలాగా జై జగన్ అనే నినాదాలతో మేము అరిచిన తృప్తి తీరుదని 854,131 మంది దళితులకు మళ్ళీ నంబరు చెబుతున్నాను అధ్యక్ష, 884,131 మంది దళిత మహిళలకు మరి 2,62,628.54 కోట్ల రూపాయల డబ్బుల్ని ప్రతి అమ్మ యొక్క అకౌంట్లో 15,000 రూపాయలను మారు లేకుండా వేసిన ఏ ఒక్క వివక్షత లేదు అధ్యక్ష. ఎక్కడ దళారి వ్యవస్థ లేదు, ఎక్కడ మధ్యవర్తి వ్యవస్థ లేదు, ఎక్కడ దోపిడీ వ్యవస్థ లేదు, ఎక్కడ జన్మభూమి కమిటీ లాంటి రాజ్యాంగేతర యొక్క శక్తుల ప్రమేయం లేదు. ఉన్నదంతా కేవలం అర్హత ఉంటే చాలు, అర్హత కలిగిన తల్లి అకౌంట్లోకి గౌరవ ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్ లో కాలు మీద కాలేసుకుని చిరునవ్వుతో తెల్ల చొక్కాతో క్రీమ్ కలర్ ఫ్యాంట్తో ఓ బటన్ నొక్కాడు దళితుల యొక్క అమ్మల అకౌంట్ లో పడిపోయిన అధ్యక్ష. ఇదే మేము కోరుకున్న రాజ్యం, ఇదే మేము కోరుకున్న రాజు, ఇదే మేము కోరుకున్న స్వరాజ్యం అని, ఇదే సామాజిక న్యాయం అని, ఈ రాజు పరిపాలిస్తేనే ఈ సమాజంలో ఉన్న అట్టడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని నమ్మాం. కాబట్టి ఈ రాష్ట్ర జనాభాలో ఉన్న 80% మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వాన్ని కోరుకున్నారు. అందుకే నారా చంద్రబాబు నాయుడికి కోపం. ఈ 80% మంది ఎస్సీ బీసీ మైనార్టీలు తింటే ఓర్చుకోలేడు,
కట్టుకుంటే ఓర్చుకోలేడు, మంచి ఇంట్లో ఉంటే ఓర్చుకోలేడు, తన ముందు కనీసం నిలబట్టడానికి కూడా భయపడిపోయే తోటి ప్రతిపక్ష నాయకుడు ఇక్కడ మమ్మల్ని నాలాంటి టీజర్ సుధాకర్ బాబుని, చోగయ్య లాంటి వాడిని, డాక్టర్ సుధాకర్ లాంటి వాడిని, మా ఎలిజా లాంటి వాడిని, ఇక్కడ లేకపోయిన ఎంపీ సురేష్ లాంటి వాడిని ఈ చట్టసభలోకి తీసుకొచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా అని మీ ద్వారా ఈ నిండు సభలో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరుస్తున్నాం అధ్యక్ష. ఈరోజు మీరు గమనించండి అధ్యక్ష, వైఎస్ఆర్ అమ్మఒడి పథకాన్ని గురించి 1000 నెలలు కొనడాడిన అధ్యక్ష, చదువుకోవటంలో విఫలమైన వాళ్ళు, చదువుకోవటం రాని వాళ్ళు, చదువుకునే అవకాశాలు లేని వాళ్ళు ఉంటే ఉంటూనే బాగా చదువుకునేస్తూ అవకాశం ఉండి, బుద్ధి ఉండి, జ్ఞానం ఉండి, బాగా మంచి మార్కులు వచ్చే అనేక మంది విద్యార్థులు ఎందుకు డ్రాప్అవుట్ వస్తున్నారో, ఎందుకు స్కూల్కి వెళ్ళబోతున్నారో అని ఆలోచించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన, భారతదేశ రాజకీయాల్లో ఏ పథకం ఈ పథకంతో సూట్ కాదని, ఈ పథకం జోలికి రాలేదని, ఈ పథకంతో ధీటుగా ఉండలేదని ఈ రోజున అమ్మఒడి ఇలాంటి పథకాన్ని తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞతలు చెప్పకుండా ఎలా ఉండగలుగుతాం అధ్యక్ష? వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని గురించి మేము మాట్లాడాలి అధ్యక్ష, మేమే మాట్లాడగలుగుతాం అధ్యక్ష. మీరు గమనించండి, 16,84,350 మంది మహిళలకు ఈ రోజున ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతూ ఉంటే 2,567.87 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. వైఎస్ఆర్ చేయూత డబ్బులు ఈ రోజున 5,92,312 మంది లబ్ధిదారులు ఈ రోజున ఉంటే ఈ రాష్ట్రంలో కేవలం ఎస్సీ మహిళలే ఉన్నారు అధ్యక్ష. 2,173.93 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి అధ్యక్ష. అధ్యక్ష, వైఎస్ఆర్ చేయూత పథకం యొక్క స్ఫూర్తి ఏమిటో, ఆ స్ఫూర్తి ఎక్కడి నుంచి కలిగిందో, ఎలా కలిగిందో, ఎలా ఆలోచన వచ్చిందో దయచేసి మీరు ఆలోచించమని చెప్పి అడుగుతున్నాం అధ్యక్ష. ఎస్సీ కులాల్లో పుట్టిన మహిళలు అందంగానే పుడతారు, అందంగానే ఉంటారు, కానీ 45 ఏళ్ళు వచ్చేసరికి 50 ఏళ్లలోపే ముసలితనం ఎందుకు వస్తుందో మీరే గమనించమని, అదే ఏజీల్లో ఉన్నటువంటి ధనికులు ధనవంతులు ఏసీ రూముల్లో ఉంటే వాళ్ళు మాత్రం యవనంగానే కనపడుతున్నా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకి ముసలితనం ఎందుకు వస్తుంది, కూర్చుంటే ఎందుకు లెగలేకపోతున్నారు, మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి అని ఆలోచించిన వాడు కేవలం ఈ దేశ రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అని మీ ద్వారా ఈ నిండు సభలో చెప్పగలుగుతున్నాం అధ్యక్ష. అందుకనే వైఎస్ఆర్ పెన్షన్లు, ఇళ్ళు, ఇళ్ల పట్టాలు, ఆరోగ్యశ్రీ, అలాగనే మద్యపాన నిషేధం, నవరత్నాల్లో ఉన్న ప్రతి పథకాల యొక్క స్ఫూర్తి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో పెన్షన్లు 2,500 రూపాయలు అయినాయి అధ్యక్ష. నారా చంద్రబాబు నాయుడు పరిపాలించిన 2014 నుండి 2019 వరకు ఆయనకి పెన్షన్ల యొక్క డబ్బులు పెంచాలన్న ఆలోచన రాలేదు అధ్యక్ష. 2016లో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా గుంటూరులో ప్లీనరీ సభలో తాను గనుక అధికారంలోకి వస్తే నవరత్నాలు తీసుకొస్తానని, నవరత్నాల పథకాల్లో 1000 రూపాయలున్న పెన్షన్ని 2000 ఇస్తానంటే 2016 నుంచి కూడా 2019 జనవరి వరకు నారా చంద్రబాబు నాయుడికి పెన్షన్లు పెంచాలనే ఆలోచన రాలేదు. కానీ కొత్తవేడు దూరంలో ఎన్నికలు ఉండినప్పుడు 3 నెలల కాలంలో ఎన్నికలుంటే సరిగ్గా నారా చంద్రబాబు నాయుడికి 2019 జనవరి కాలంలో ఆయన పెన్షన్ని 1000 నుంచి 2000 రూపాయలు చేశాడు. అది నారా చంద్రబాబు నాయుడికి ఉన్న ప్రేమ ఈ దళిత సమాజం మీద అని. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు తాను అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలోని ముసలి ముద్దకలకు 3000 రూపాయలు పెన్షన్లు సంవత్సరానికి సంవత్సరం పెంచుకుంటూ 2,250 రూపాయలు 2,250 నుంచి 2,750 నుంచి 2,750 నుంచి 3,000 రూపాయలు చేస్తానన్నాడు. ఆ మాట ప్రకారమే ఈ రోజున 2,500 రూపాయలు పెన్షన్లు అయింది. అధ్యక్ష, మీరిచ్చిన ఈ సదావకాశంలో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో తీసుకురాబడిన అనేకమైన రిఫార్మ్స్ గురించి మనం మాట్లాడుకోవాలి అధ్యక్ష. ఇన్పుట్ సబ్సిడీలు వస్తున్నాయి, రైతు భరోసా డబ్బుల్లో కూడా దళిత జనాభా ఉన్నారు అధ్యక్ష, మీరు గమనించండి. నారా చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలనలో సంక్షేమానికి ఆయన కేటాయింపులు 6,448 కోట్లు అధ్యక్ష. సిగ్గుపడాలి నారా చంద్రబాబు నాయుడు, నారా చంద్రబాబు నాయుడుని సమర్థించే ప్రతి ఒక్క దళిత నాయకుడిని ఈ రోజున నిండు సభలో మీ ద్వారా మేము తెలియపరుస్తున్నాం. మీరు కూడా అలాంటి నాయకుణ్ణి, అలాంటి దగాకోర్ని, అలాంటి మోసకారిని, అలాంటి దుర్మార్గుణ్ణి ఈ రాజకీయాల నుంచి తరిమివేయటం తప్పించి వేరే మార్గం లేదని ఈ నిండు సభలు ఎందుకు చెప్పగలుగుతున్నాం అధ్యక్ష? సంఖ్యలతో చెప్పగలుగుతున్నాం. నారా చంద్రబాబు 2018-19 ఒక్క సంవత్సరంలోనే కేటాయింపులు 6,448 కోట్లు సంక్షేమానికి కేటాయిస్తే, ఒక్క సంక్షేమానికి 2021-22 సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కాలంలో
8,156 కోట్ల రూపాయలు కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రికి ఎలా ఎస్ఎస్పీ బీసీ మైనార్టీలు మద్దతు లేక ఉంటుంది అని చెప్పి అడుగుతున్నాం అధ్యక్ష. ఎటు చూసినా మోసం, ఎలా చూసినా మోసం. దళిత వ్యతిరేక విధానాలతో తన యొక్క మోసగారి రాజకీయాలతో మమ్మల్ని నిలువుగా మోసం చేశాడు అధ్యక్ష. ఎస్సీలకు 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోట్లకు వెళ్ళింది నారా చంద్రబాబు నాయుడు. అమరావతి ప్రాంతంలో 54,000 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామంటే వద్దంది నారా చంద్రబాబు నాయుడు. ఎస్సీ బీసీ మైనార్టీ కులాలకు ప్రధానంగా చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమాన్ని వద్దని పదే పదే వద్దు అంది నారా చంద్రబాబు నాయుడు ఓ సినిమా యాక్టర్. అధ్యక్ష నేను ఖచ్చితంగా మీరు చెప్పిన సమయంలో ముగిస్తా అధ్యక్ష. నా గోడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు చెప్పాలి అధ్యక్ష, ఎందుకంటే వాళ్ళు ఆటంకపరిచినప్పుడల్లా సమయం వృధా అయిపోతుంది. తమరు ఇస్తారో లేదో వాళ్ళు ప్లకార్డ్స్ పట్టుకుంటే మాకు భయం వేస్తుంది అధ్యక్ష. మీకు సమయం నేను కేటాయించలేదు, మీరు ఫ్రీగానే విడిచిపెట్టాను అయ్యా. కాకపోతే ఇంక మన బోల్డ్ అవుతాయి. అయిపోదు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఒక రాజ్యాంగం తెలిసిన హైకోర్టు రిటైర్డ్ జడ్జిగా అందిస్తే ఆయన మీద కోర్టుకు వెళ్ళారు అధ్యక్ష. దేశంలోకెల్లా పెద్దదైన అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ మధ్యలో పెడతామని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపాదన చేస్తే దాని మీద కోర్టుకు వెళ్ళాడు అధ్యక్ష. ఇక మమ్మల్ని మీద ఎన్ని రకాలుగా అవమానాలు మాట్లాడాడో మీకు తెలుసు అధ్యక్ష. ఎవరు కులం అంటే వాళ్ళకి ప్రేమ ఉంటుంది, అది సాధారణమైనటువంటి ఇది అధ్యక్ష. ఆయన ఏమన్నాడంటే ఇది మేము పదే పదే చెబుతున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలకు మా అంతరంగంలో ఉన్న బాధ తెలియాలి. ఆయన క్షమాపణ చెప్పి రాష్ట్ర రాజకీయాల నుండి శాశ్వతంగా నిష్క్రమించేంత వరకు ఎస్సీ కులాల్లో మా గుండెల్లో కలిగిన బాధని మేము చెబుతూనే ఉంటాం అధ్యక్ష. ఎస్సీలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారన్న రోజే నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఉండటం నిషేధమని ఆయన మాలా మాదిగపల్లెలోకి ఎర్రల్లి కులాల్లోకి వచ్చి ఎలా రేపు తిరుగుతాడో రేపు చూస్తామని చెప్పి పల్లెల్లో వాళ్ళు శపథం చేస్తున్నారు అధ్యక్ష. అలాంటి అవమానకరమైన మాటలు మాట్లాడాడు. దళితులు శుభ్రంగా ఉండరని, స్నానం చేయటం రాదని, మీకు చదువుకోవటం రాదని అన్న ఆదినారాయణ రెడ్డి గారిని ఆయన క్యాబినెట్లు ఎందుకు కొనసాగించారని చెప్పి అడుగుతున్నాం అధ్యక్ష. చింతపనేని ప్రభాకర్ మీకెందుకు రాజకీయాలు చేస్తే గీస్తే మేం చేయాలి, మీరు రాజకీయాలకు సంబంధం లేదని చెప్పిన దుర్మార్గులను మీ పార్టీలో ఎందుకు గుచ్చుకున్నారో నారా చంద్రబాబు నాయుడు చెప్పాలని చెప్పి అడుగుతున్నాం అధ్యక్ష. అమ్మఒడి రైతు భరోసా పథకాల్లో అత్యధిక మంది లబ్ధిదారులు మా ఎస్సీ కులస్తులే ఉన్నారని, బీసీ కులస్తులే ఉన్నారని సగర్వంగా ఈ సభలో ప్రకటిస్తూ 30 లక్షల మంది ఈరోజు నిరుపేదలకు ఇంకా ఇళ్ల పట్టాలు ఇవ్వలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో నారా చంద్రబాబు నాయుడు ఎందుకు పరిపాలించాడో చెప్పమని చెప్పి అడుగుతున్నాం అధ్యక్ష. 31 లక్షల మందికి ఇంకా ఇళ్ళు లేవంటే నువ్వు పరిపాలించిన కాలమంతా శూన్యమని, నువ్వు పరిపాలించింది ఒక నిశ్శబ్ద రాజ్యమని, నువ్వు పరిపాలించడం విఫలం చెందావని, నువ్వు ఏమి చేయలేకపోయావని, కనీసం 100 మంది కూడా నువ్వు ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోయావని ఈ సభలో మీ ద్వారా తెలియపరుస్తూ అధ్యక్ష, మేము ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన ఎస్సీ ఎస్టీలకు విడివిడిగా కమిషన్లు ఏర్పాటు చేశాం అధ్యక్ష. మాలా మాదిగ రెల్లి కులాలకు సంబంధించిన వివిధ కార్పొరేషన్లు ఏర్పడినాయి అధ్యక్ష. స్వయాన హోమ్ మినిస్టర్ గారే దళిత కులానికి సంబంధించిన ఆవిడ రావటం అధ్యక్ష. ఈ కేటాయింపులలో మీరు గమనించండి అధ్యక్ష, నారా చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ ప్రయాణం ఎలా సాగింది, ఎలా వచ్చాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రయాణం ఎలా వచ్చింది, ఎలా కొనసాగాడు, ఎలా ఎదిగాడు అని మీరు గమనిస్తే నారా చంద్రబాబు నాయుడు కుయుక్తులతో, కుట్రలతో, దొంగ దారులతో, మామూలు వెన్నుపోటు ద్వారా ఆయన ముఖ్యమంత్రి అయితే రైట్ ట్రయల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాను అనుకున్న సిద్ధాంతం కోసం తన తండ్రి చనిపోయి అల్లల్లాడిపోతున్న ఈ రాష్ట్రంలోని పేదవాళ్ళని పలకరించాలని ఓదార్పు యాత్ర చేస్తానంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధినేతలు ఒప్పుకోకపోతే అధ్యక్ష నీ పార్టీ అంతా నువ్వెంత చేస్తూ నేను మాత్రం నా తండ్రి మరణానికి కారకులైన వాళ్ళని పరామర్శించడం ఆపటం నీ వల్ల కాదన్న ధీరత్తముడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నిండు సభలో చెబుతూ అధ్యక్ష, రాజశేఖర రెడ్డి కుమారుడి యొక్క ప్రయాణం, నారా చంద్రబాబు నాయుడు యొక్క ప్రయాణం రెండింటినీ మీరు గమనిస్తే ఒక పక్క హీరో కనపడతాడు, మరొక పక్క విలన్ కనపడతాడు అధ్యక్ష. హీరో చేసే ప్రతి మంచి పనికి విలన్ ఎప్పుడు ఆటంకాలు కల్పిస్తూనే ఉంటాడు. అతని పని అదే, ఎందుకంటే అతనికి వైకల్యాలు ఉంటాయి అధ్యక్ష. శారీరక వైకల్యాలు లేకపోవచ్చు, కానీ మానసిక వైకల్యాలు ఉంటాయి, బుద్ధి వైకల్యాలు ఉంటాయి, ఆలోచించే వైకల్యం ఉంటుంది. కానీ మా నాయకుడు, మన నాయకుడు, మనందరి నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఆలోచించేటప్పుడు హీరోలాగా ఆలోచిస్తాడు.
కొడితే కుంభస్థలాన్ని కొట్టాలనుకున్నాడు, అందుకనే 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు. ఈ నిన్న సభలకు హీరోలాగా వచ్చాడు. అధ్యక్ష దొడ్డి దారిన వెళ్ళాలనుకుంటే ఆ రోజున కాంగ్రెస్ పార్టీతో మరి వాళ్ళు చెప్పిన మాట వింటే వాళ్ళే చిట్ట చివరకు ముఖ్యమంత్రి చేసిండు వాళ్ళ అధ్యక్ష. కానీ అవసరం లేదు. తాను ఏ సిద్ధాంతాన్ని నమ్మాడు, ఏ నమ్మకాన్ని తన గుండెలో పెట్టుకున్నాడో ఈ రోజున అందుకని ఒంటరిగా ఉన్నాడు. కానీ మనతో పోటీ పడే ప్రతి రాజకీయ పార్టీకి ఎవడో ఒకటి తోక కావాలి. నారా చంద్రబాబు నాయుడికి కమ్యూనిస్టో తెలుగుదేశం పార్టీయో బీజేపీయో ఎవరో ఒకరు కావాలి. బీజేపీలకు గోరు ఎవరో ఒకరు కావాలి. ఈ రోజున ఆయన కోసం ఈయన కోసం వెంపర్లాడుతున్నాడు. కానీ ఒకే ఒక్కడు ఒక్కడే వచ్చాడు, ఒక్కడే పోరాడాడు, మనందరిని గెలిపించుకున్నాడు. ఈ నిండు సభలో 175 అసెంబ్లీ సీట్లకు గాను 151 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకొని తనొక్కడే నాయకుడని, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే సర్వహక్కులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉన్నాయని నిరూపించుకున్నాడు. ఈ రోజున రాజకీయాలను ధీరత్తముగా నిలబడ్డాడు అధ్యక్ష. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారి గట్టి పరిస్థితుల్లో పోలికలే లేవని, నారా చంద్రబాబు నాయుడు మనం పోల్చకూడదని, అలా పోలిస్తే తప్పైతుందని, అలా పోలిస్తే ఎస్సీలు బీసీలు మైనార్టీలు అవమానపరిచినట్టేనని, మాకు నమ్మిన నాయకుడు, మాకు అన్నం పెడతాడని నమ్మిన నాయకుడు, మాకు ఇల్లు కట్టిస్తాడని నమ్మిన నాయకుడు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నిండు సభలో చేతులు దండం పెట్టి, అయ్యా మీరు సుఖంగా ఉండాలి, నవ్వుతూ ఉండండి, కాలు మీద కాలేసుకొని ఉండండి, ధీరంగా ఉండండి, మీ చుట్టూ ఈ రాష్ట్ర జనాభాలో 80% మంది ప్రజలు మీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, మీరే ఉండాలని కోరుకుంటున్నారు. అప్పుడే వాళ్ళ బిడ్డలు చదువుకుంటారు, ఉద్యోగాలు వస్తాయి, విదేశాలకు పోతారు, ఇళ్లు కట్టుకుంటారు, మంచి బట్టలు వేసుకుంటారని సవినయంగా మీ ద్వారా చేతులు చేరించి పని చేస్తూ సెలవు తీసుకున్నారు అధ్యక్ష. ఎలీజా గారు, ఓకే, ధన్యవాదాలు అధ్యక్ష. కొద్దిగా టైం అవుతుంది సార్. అంతే, కొద్ది టైం కన్సిడరేషన్లో పెట్టు తీసుకో. అట్లాగే అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, 2019 మే 30వ తారీఖున మన రాష్ట్రంలో సంక్షేమ పరిపాలన మొదలైంది. అప్పటి నుండి అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి సంక్షేమం అంటే చిరునామాగా మారారు మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపుగా 31 సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే దాంట్లో సింహభాగం మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి దక్కిందని చెప్పి చెప్పడానికి నేను ఈ రోజున గర్వపడతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి వారి యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరుచుకోవటానికి ఉపయోగపడుతున్నాయని చెప్పడానికి నేను ఈ రోజున గర్వపడతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యంగా మన అమ్మఒడి అనే పథకాన్ని మనం ఆలోచన చేస్తే అధ్యక్ష, అమ్మఒడి పథకం ఎక్కువ మంది ఎస్సీలకి ఎలా ఉపయోగపడింది అనేది ఈ సభకి నేను తెలియజేయాలనుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకనంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల్లో మరి ఆర్థిక ఇబ్బందుల వల్ల పిల్లల్ని చదువుకోవటానికి పంపించడానికి ఇబ్బంది కలుగుతూ ఉంది అధ్యక్ష. వారు ఎదిగిన పిల్లల్ని వారు పనికి పంపించి తద్వారా వారి కుటుంబానికి మరి ఆర్థిక లబ్ధి చేకూర్చుకోవటానికి ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. దానివల్ల అనేక మంది మరి డ్రాప్అవుట్స్గా మిగిలిపోతూ ఉన్నారు. ఆ విషయాన్ని గమనించి మన రాష్ట్రంలో ఉన్నటువంటి మరి లిటరసీ రేట్ని పెంచడం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గృహాల్లో చదువుకున్న వాళ్ళు ఉండాలి, వారు మరి మంచి మంచి ఉద్యోగాలకు వెళ్ళాలి, వారు మంచి జీవితాన్ని జీవించాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ప్రోత్సాహకం అధ్యక్ష. ఇది తల్లికి పిల్లల్ని బడికి పంపిస్తే మరి వారు మంచిగా చదువుకుంటారు, అది ఆ కుటుంబానికి ఉపయోగపడుతుంది కాబట్టి తల్లికి ఇచ్చేటటువంటి ప్రోత్సాహకమే ఈ అమ్మఒడి అధ్యక్ష. దీంట్లో మరి అనేక మంది దాదాపుగా మరి ఇందాక సోదరుడు చెప్పినట్టుగా మరి అమ్మఒడి పథకంలో అధ్యక్ష 884,131 మంది లబ్ధిదారులు ఉంటే వారికి
2628 కోట్ల రూపాయల లబ్ధి దొరకడం అనేది చాలా గర్వించదగిన విషయం అధ్యక్ష. అలాగే అనేక రకాలైనటువంటి ఈ సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది అధ్యక్ష. దీన్ని మనం ప్రాథమికంగా మనం విభజన చేస్తే ఇవి విద్యార్థులకు ఉపయోగపడేవి, మహిళలకు ఉపయోగపడేవి, రైతులకు ఉపయోగపడేవి, వృద్ధులకు ఉపయోగపడేవి, మరి పేద బడుగు బలహీన వర్గాలకి ఉపయోగపడేవిగా మనం విభజించవచ్చు అధ్యక్ష. ఈ విభజనలో మరి మహిళల్ని మనం తీసుకుంటే మహిళలకి అనేక రకాలైనటువంటి పథకాలు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ మహిళలకు పెట్టినటువంటి పథకాల్లో చాలా మంది ఎస్సీ మహిళలు వారి యొక్క ఆర్థిక స్థితిగతుల్ని పెంచుకోవడానికి వారి యొక్క ఆర్థిక స్థితిగతులు మరి మెరుగుపడి వారు అనేక రకాలైనటువంటి పథకాల ద్వారా వారి యొక్క గృహాల్లో వారి భర్తలకు తోడుగా ఉండి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని పెంచుకోవడానికి అవకాశం కల్పించారు అధ్యక్ష. అలాగే ఈ మహిళలు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని మరి వారికి చేయూత పథకం అలాగే ఆసరా పథకం మరి సున్నా వడ్డీ పథకం ఇలాంటివి రకరకాలైనటువంటి పథకాలు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ పథకాల ద్వారా వారు చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసి వారి కుటుంబంలో మరి మంచి ఆర్థిక సౌలభ్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మరి అవకాశం కలిగింది అధ్యక్ష. అలాగే ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అధ్యక్ష, చిన్నారులు ఈ రోజున ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నటువంటి మ్యాక్సిమం స్టూడెంట్స్ ఎస్సీ కులానికి చెందిన వారు అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు చెందినవారు పేదలు ప్రభుత్వ స్కూల్లో చదువుతూ ఉన్నారు అధ్యక్ష. మరి వారు ఇంగ్లీష్ మీడియం చదివినటువంటి స్కూల్స్ అలాగే మరి కార్పొరేట్ స్కూల్స్లో చదివినటువంటి పిల్లలతోటి పోటీ పడలేకపోతూ ఉన్నారు అధ్యక్ష. దాన్ని గమనించి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ బడుగు బలహీన వర్గాల వారి యొక్క పిల్లలు కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వారు పోటీ పడాలని అలాగే వారి యొక్క ఆర్థిక స్థితిగతులు బాగుపడాలని ఒక మంచి ఉద్దేశంతో నాడు నేడు అనే పథకం పెట్టి దాన్ని పిల్లలకి చదువుకునేటటువంటి ప్లేస్ని ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్లేస్గా చేయటమే కాకుండా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి ప్రతిపక్షాల వాళ్ళు యాగీ చేసి దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు అధ్యక్ష. అధ్యక్ష, కొంతమంది ఏమన్నారంటే ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ పెట్టడం వల్ల తెలుగు అంతరించిపోతుందని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. అంటే వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి కానీ పేద బడుగు బలహీన వర్గాల యొక్క పిల్లలు తెలుగు మీడియంలో చదవాలనే ఒక కుసంస్కారం వారు బయటపెట్టారు అధ్యక్ష. అధ్యక్ష, నేను ఈ నిండు సభలో అడుగుతా ఉన్నాను, మరి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఆ పార్టీ కానీ వాళ్ళు తెలుగు భాషని బతికించాలని అనుకుంటే మరి తెలుగు భాషని వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయాలి అధ్యక్ష. వాళ్ళ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు. అంటే తెలుగు భాషని కాపాడాల్సినటువంటి బాధ్యత ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదలకైనా అధ్యక్ష వారికి లేదా అధ్యక్ష? మరి అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క కొడుకు మరి అమెరికాలో చదవటం, వారి మనవడు మరి చైనీస్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవటం, ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలు అధ్యక్ష. అయితే ప్రతి సంక్షేమంలో ప్రతి సంక్షేమ పథకానికి అడ్డుపెట్టడం అనేది ఆయన యొక్క అలవాటు అధ్యక్ష. అధ్యక్ష, మరి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 2020 డిసెంబర్ 25 ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని ఆవిష్కరించారు మన గౌరవ ముఖ్యమంత్రి వారి అధ్యక్ష. అదేంటంటే పేదలందరికీ ఇళ్ళు అనేది ఒకేసారి 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటం అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు, ఇది ప్రపంచ చరిత్ర అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దాంట్లో అనేక మంది
అనేక మంది ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు ఉన్నారనేది చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను అధ్యక్ష. ఇళ్ల స్థలాలు ఇవ్వటమే కాదు అధ్యక్ష, ఇళ్ల స్థలాలతో పాటుగా మరి ఇల్లు కూడా కట్టిపెట్టి ఆ ఇల్లు కట్టి వారికి మరి శాశ్వతమైనటువంటి ఒక ఆస్తిని మరి ఏర్పాటు చేయటం అనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం అధ్యక్ష. అయితే అధ్యక్ష, దీంట్లో ఈ ఇళ్ల స్థలాలు పంచిపెట్టే విషయంలో మరి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దారుణమైనటువంటి మోసం మరి దాన్ని ఖచ్చితంగా విమర్శించి తీరాలి అధ్యక్ష. ఎందుకనంటే రాజధాని ప్రాంతంలో మరి దాదాపుగా 50,000 ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సి ఉంటే దాన్ని అడ్డుకొని ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మరి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక అసమతుల్యత ఏర్పడుతుందని చెప్పేసి కోర్టుకు వెళ్ళి మమ్మల్ని అవమానించినటువంటి తీరు మేము ఎప్పుడు కూడా మర్చిపోమని చెప్పేసి ఆయనకు తెలియజేస్తామన్న అధ్యక్ష. అలాగే మరి ఎస్సీల్ని వారు ఏ విధంగా చూశారు, మరి మన ప్రభుత్వంలో ఏ రకంగా ఎస్సీలు అభివృద్ధి చెందుతున్నారనేది ఈ సభ మరి సభ్యులందరికీ కూడా తెలుసు, అలాగే మీ ద్వారా మరి ప్రజలకు కూడా తెలియజేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అంతే అధ్యక్ష. మరి నేను ఒక గత 2 రోజుల నుంచి జంగారెడ్డిగూడెం గురించి చాలా మరి మంచి నాటకం జరుగుతూ ఉంది అధ్యక్ష. అది తెలుగు డ్రామా పార్టీ డ్రామాని బాగా రక్తి కట్టిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే అధ్యక్ష, జంగారెడ్డిగూడెం నా నియోజకవర్గంలో చింతరపూడి నియోజకవర్గంలో ఒక మున్సిపాలిటీ అధ్యక్ష, అక్కడ నిప్పు లేకుండానే పొగ వచ్చింది అధ్యక్ష. నిప్పు లేకుండానే పొగ చేసి అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారిని ప్రేరేపించి వారితో రకరకాలుగా చెప్పించి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అక్కడ చనిపోయిన వారిలో ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారని నిన్న ఇక్కడ ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు అధ్యక్ష. నేను అడుగుతూ ఉన్నాను అధ్యక్ష, మరి మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎస్సీల్ని ఏ రకంగా చూశారు, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎస్సీని ఏ రకంగా అవమానించారనేది ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పేసి తెలుగుదేశం వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే మరి అక్కడ జరిగినటువంటి విషయాన్ని ఇది పరామర్శకు వెళ్ళినట్టు లేదు అధ్యక్ష. మొన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళారు, 15 నియోజకవర్గాల నుంచి మరి జనాన్ని పోగేసుకుని 15 నియోజకవర్గాల నుంచి జనం వస్తే ఒక 3,000 మంది పోగయ్యి అది ఎలక్షన్ క్యాంపెయిన్ లాగా లేదా మరి బల ప్రదర్శన చేసినట్టుగా వెళ్ళి పరామర్శ చేయటం అనేది ఎంతవరకు సబబు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష గత ప్రభుత్వంతో ఇప్పటికీ పోల్చుకుంటే అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఎస్సీలకి అడుగడుగున అవమానం అడుగడుగున మరి హెరాస్మెంటు ఇవన్నీ కూడా చూసాం అధ్యక్ష. ఈరోజున మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు ఎస్సీలకు ఇచ్చినటువంటి గౌరవం ఎప్పుడూ కూడా ఇంతకుముందు మాకు దక్కలేదని చెప్పేసి నేను ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకనంటే ఒక 5 ఒక క్యాబినెట్లో 5 ఎస్సీ మినిస్టర్స్ని మరి పెట్టడం అంటే అది చిన్న విషయం కాదు అధ్యక్ష. అలాగే మరి ఎస్సీలకి ఈరోజున ఈ బడ్జెట్లో అధ్యక్ష సోషల్ వెల్ఫేర్ గురించి 9,225 కోట్ల రూపాయలని కేటాయించడం కూడా దీన్ని మరి హర్షిస్తూ ఉన్నాం అధ్యక్ష. దానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ కమ్యూనిటీ మొత్తం మీ వెంట ఉంటారు, ఎస్సీ కమ్యూనిటీ మొత్తం మీ వెంట నడుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. వెంకట్రావు గారు సార్, ఈరోజు షెడ్యూల్ కులాల సంక్షేమం మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి ముఖ్యంగా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది అధ్యక్ష. ఈ 75 సంవత్సరాల్లో మా ఎస్సీల్ని ఎవరొచ్చినా ఓట్ బ్యాంక్గా వాడుకున్నారు తప్ప చేసింది లేదు. గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా అదేవిధంగా ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజల్ని ఆదుకోవడంతో మా పిల్లలు ఆ రోజుల్లో ఇంజనీరింగ్ డాక్టర్ MBA చదివి చాలామంది విద్యార్థులు ఖాళీగా ఉన్నారు.
కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి వీళ్ళందరికీ అన్ని సంక్షేమ పథకాలు చేస్తా అని చెప్పి మోసం చేసి వాళ్ళందరినీ పక్కన పెడుతుంటూ ఇవాళ జగన్మోహన్ గారు పాదయాత్రలో 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు ప్రజలందరూ మాట విని నేను అధికారం వచ్చిన చేస్తానని చెప్పిన ప్రకారంగా అన్ని సంక్షేమ పథకాలు చేయడంతో ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా మొత్తం అన్ని సంక్షేమ పథకాలు చేసి రుజువు చేయడం జరిగింది. ఏమైనా మిగిలింటే ఇల్లు కట్టవలసి ఉంది. టోటల్గా ఇప్పటివరకు చేసిన దేశంలో ఏ చరిత్ర ఎవరు చేయని విధానంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు చేయడం జరిగింది. ఇది ఒక గిన్నీస్ బుక్ రికార్డు. ఎందుకంటే ఇప్పుడు వరకు ఇచ్చిన ముఖ్యమంత్రులు వేరు, జగన్మోహన్ గారు వేరు. జగన్మోహన్ గారు మాట ఇచ్చిన ప్రకారం ప్రతి సంక్షేమ పథకాలు చేయడం జరిగింది. కానీ రాజకీయంలో ప్రతి ఒక్కరూ అధికారం వచ్చే ముందు ప్రతి ఒక్కరు ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్తారు. నెగ్గాక ప్రజల మధ్యకి వెళ్ళి నిలబడి నేను చేస్తానని చెప్పి ధైర్యం సరిపోదు. కానీ ఇవాళ మా 151 మంది ఎమ్మెల్యే కూడా మేము ప్రజల వద్దకు వెళ్ళి మీకు ఇంకేం కావాలి మేము చేస్తాం అని ధైర్యంగా చెప్తున్నాం అంటే మా వెనకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఉన్న ధైర్యంతో చెప్తున్నానని తెలియజేస్తున్న అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ దళితులు ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి అనుగుణంగా నడిచిన ఏకైక నాయకుడు ఎవరంటే జ్ఞాపకం వచ్చేది మన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు. ఆయన ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో సస్యశామలం జరిగింది. అలాంటి తనయుడిగా వచ్చిన జగన్మోహన్ గారు ఇవాళ చేస్తారన్న నమ్మకంతో ప్రజలందరూ ఓటేసి 151 మంది ఎమ్మెల్యేలతో ఆంధ్ర రాష్ట్రంలో నెగ్గించడంతో ఆయన ముఖ్యమంత్రి అవడం మీ అందరు ఎమ్మెల్యేగా నెగ్గడం జరిగింది. తెలుగుదేశం వారు అబద్ధాలు మోసాలు చూసి 23 మందితో పక్కన కూర్చున్నారు. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు పరిపించిన టానీలో మాకున్న దళితులకున్న హాస్టల్స్ మూసేయడం జరిగింది. 650 హాస్టల్ నుంచి మూసేశారు. అదేవిధంగా పిల్లలు చదువుకోవడం చాలా ఇబ్బంది పడే పరిస్థితి. అదేవిధంగా ఆయన ఉన్న టైంలో దళితులను ఉద్ధరించింది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు ముఖ్యమంత్రి వాళ్ళున్న మంత్రులు కూడా దళితులు శుభ్రంగా ఉండరు, దళితులు స్నానం చేయరంటే దాన్ని ఖండించలేకపోయారు. అదేవిధంగా ఎమ్మెల్యే కూడా మీకు రాజకీయాలు ఎందుకంటే ఖండించలేకపోయిన పరిస్థితి. ఇవాళ ఆయన చెప్తున్నాడు జగన్మోహన్ గారి పరిపాలనలో ఏది జరుగుతలేదని ముసలి కన్నీరు కాస్తున్నాడు. ఆ రోజులు నువ్వు ఉద్ధరించింది ఏంటి, ఏం చేసింది లేదు. కానీ ఇవాళ నువ్వు కలబొల్లి మాటలు చెప్తే ఎవరు నమ్మరు. ఎందుకంటే జగన్మోహన్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు కనుక రాబోయే రోజుల్లో మాకు అవకాశం దొరకదు అనే ఉద్దేశంతో ఏదో కలబొల్లి మాటలు చెప్పి ఇవాళ సుమారుగా 2-3 రోజుల నుంచి కూడా హైడ్రామా ఆడుతూ ఏదో నాటకం ఆడుతున్న చంద్రబాబు తప్ప ఏది లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లోపలికి వచ్చే ధైర్యం లేక ఇంటి లోపల అక్కడ కూర్చుని వాళ్ళతో నాటకాలు ఆడిస్తున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ గారు ఇవాళ మాట ఇచ్చిన ప్రకారం చేసిన సంక్షేమ పథకాలు చూస్తే ఇవాళ మాకు ఇచ్చిన మాట టోటల్గా ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్ని ద్వారా ఇవాళ మొత్తం తొందరగా అన్ని జరిగినాయని. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం నెరవేర్చలేదు. కానీ మాట ఇచ్చిన జగన్మోహన్ గారు ఇవాళ ఏంటంటే 1-2 కాదు ఎన్నో సంక్షేమ పథకాలు చేయడం దానికి నిదర్శనం అని ఇవాళ మాకు ఒక సమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మా పిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడే పరిస్థితి. కానీ ఒక రిక్షా కార్మికుడు కూడా తన పిల్లవాడిని చదివించాలంటే అప్పులు పాలు చేసి ఒకటి షూ బెల్ట్ టై కట్టి ఒక కార్పొరేట్ స్కూల్కి పంపిస్తే పరిస్థితి. కానీ ఆ విధానం పక్కన పెట్టి జగన్మోహన్ గారు వాళ్ళ నాడు నేడు అనే స్కూల్ని డెవలప్ చేసే విధానం పెట్టి మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం కానీ అది గోరుమద్దం పథకం కానీ అన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఇవాళ చదివించే నాయకుడు మా జగన్మోహన్ గారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండగా ఆంధ్ర రాష్ట్రంలో ఏ లోటు లేదు. ఇంకా రాబోయే రోజులు కూడా జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో ఈ ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలం ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇస్తున్నాను. Now, voting of demands for grants. The question is that the cut motion number 1 and 2 are before the house. Those who are for the cut motions, please say yea. Those who are against, say please say no. Noes have it. Noes have it. The cut motions are lost. The question is that the government be granted a sum not exceeding rupees 4,791 crores 69 lakhs 35,000 under demand number 18, housing, that the government be granted a sum not exceeding rupees 9,225 crores 27 lakhs 56,000 under demand number 21, social welfare, that the government be granted a sum not exceeding rupees 3,502 crores 98 lakhs 56,000 under demand number 22. Tribal welfare, that the government be granted a sum not exceeding rupees 31,163 crores
66,11,000 under demand number 23, backward classes and welfare, that the government be granted a sum not exceeding rupees 2,063,14,56,000 under demand number 24, minorities welfare, that the government be granted a sum not exceeding rupees 4,322,86,05,000 under demand number 25, women, child and disabled welfare. Those who are for the demands, please say yeah. Those who are against, please say no. Eyes have it, eyes have it. The demands for grants are granted. The House is adjourned to meet again at 9 a.m. on Thursday, the 17th March.